హాయ్ హలో, ఐ యామ్ నాగరాజ్. నేను నాగరాజుని చంపాలి అని అంటే ఎందుకు చంపాలి? కారణం ఉండాలి. నారాయణ రెడ్డి గారు నా మీదకి రావాలంటే ఏంటి కారణం ఉండాలి? ఆయనకి లేదు కారణం. నక్సలైట్లు బాంబులు పేల్చినప్పుడు ఏమన్నా ప్రాణనష్టం కానీ జరిగింది? క్లోజ్ పాయింట్ బ్లాంక్ లో కాదు. మీ రాజకీయ రంగ ప్రవేశం అంటే ఎలా జరిగింది అంటారు సార్? బ్రదర్, మిమ్మల్ని మెచ్చాం, మీకు ఇచ్చాం విజయమో వీరస్వర్గమో తెలుసుకుందండి. అది కత్తి పట్టుకున్నా కాళ్ళు పట్టుకున్నా అయినా సరే గెలుపు కావాలి అన్న అంటే ఒక ఛార్జ్ చేసి మనిషిని రెండే మాటలు ఆయన చెప్పింది. మీద రాజకీయ గురువు లాంటి వాళ్ళు మీకు చంద్రబాబు నాయుడు గారు. ఒక 10 పొలిటికల్ యూనివర్సిటీల్లో మనం ఎన్ని నేర్చుకోగలము అంత ఆయన దగ్గర నేర్చుకునేటువంటి అవకాశం. ది బెస్ట్ ఆఫ్ చంద్రబాబు కమ్స్ అవుట్ వెన్ ఈజ్ ఇన్ క్రైసిస్. పరిటాల రవీంద్ర గారితో పరిచయం ఎలా ఏర్పడింది అంటారు? ఆయన అంటే త్రూ బ్రదర్ ఉండేటువంటి కాన్ఫిడెన్స్ తోటి అండర్ గ్రౌండ్ లో ఉన్నప్పుడు కూడా కలిసేవాడు. రవి గారు అంటే అప్పుడు ఎవరు వచ్చేవారు? కాంగ్రెస్ పార్టీలో కాండగా కప్పుకుంటాం అనుకునే నేపథ్యంలో ఆయన మృతి చెందడంతోనే మీరు ఆగిపోయారు అన్నది ఒక. నిన్ను నమ్ముకున్న వాడిని వదలద్దు, నువ్వు నమ్మిన వాడిని వదలద్దు. నమ్ముకున్న వాడిని ఎంత బరువు అయినా సరే, ఎంత కష్టమైనా సరే, నీకు చివరి అవకాశము చివరి శక్తి ఉన్నంత వరకు నువ్వు మొయ్యాలి. శ్రీనప్ప గారు ఆదేశాల ప్రకారం అతను చంపారు, అది కూడా పోలీస్ స్టేషన్ కూతువేడి దూరంలో అంటున్నారు. అవకాశం వచ్చిన ప్రతి చోట పయ్యావుల శ్రీనివాస్ పేరు తెర మీదకి తేవడం విశ్వేశ్వరరెడ్డికి సాక్షికి అలవాటే. 20 రాజకీయంలో ఇదిగో ఈ ఇక్కడ ఇది జరిగింది, ఈ కబ్జా చేశారు లేక వీడి దగ్గర నుంచి లాక్కున్నారు, ఇది వీళ్ళు సొంతం చేసుకున్నారు అనేటువంటిది ఒక్కటంటే ఒక్కటి చూపించమన్నాడు. కేశవ్ గారికి గుడ్ విల్ ఇచ్చాం, మాకు ఎటువంటి ఆపద లేదు అక్కడ ఎవరంటే ఇంకా అండ అంటే కేశవ్ గారు వెరీ గుడ్. కేశవ్ గారు అంతా అంటే మిగిలిన వాళ్ళందరికన్నా బలవంతుడా? ఈ జిల్లాలో ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి, పరిటాల సునీత, లేకపోతే సింగనమల్ల, ఇన్ని ధర్మవరం సున్నాడు, ఇన్ని కాన్స్టిట్యున్సీల్లో లేని బలం పయ్యావుల కేశవ్. రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు గారితో ఆయనకున్న పరిచయాల దృష్ట్యా ఇందులో పయ్యావుల కేశవ్ ఇంకో ప్రమేయం 0. వైసీపీ ఎమ్మెల్యేలు వలసల్లో కార్యక్రమంలో భాగంగా టీడీపీ వైపు చాలా మంది వచ్చేస్తున్నారు, అంటే ఈ దాన్ని ఏ విధంగా చూస్తారంటారు? షర్మిల ఎక్కడుందని అడిగితే మీరు ఏం సమాధానం చెప్తారు? వాళ్ళ చిన్నాన్ని ఎక్కడున్నాడు అని అడిగితే ఏం సమాధానం చెప్తారు? మరి ఇంతలా తిరిగినటువంటి విజయం ఎక్కడుంది అని అడిగితే 2.5 మీరు ఏం చెప్పగలుగుతారు? రాష్ట్రంలో ఎవరైనా సమాధానం చెప్పే పరిస్థితిలో ఉన్నారా? 2019 ఎన్నికలకి మీరు ఎమ్మెల్సీతోనే సరిపెట్టుకుంటారా, లేకపోతే ఎమ్మెల్యేగా మీ కుటుంబం నుంచి మరొకరిని ఏమన్నా బరిలో? 100% 2019 ఎన్నికల్లో నేనే పోటీలో ఉంటా. ఇంకా వేడిగా ఉండాలి అని అంటే ఆ రోజు శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేసి ఎన్నికల బరిలోకి దిగుతా. రాజీనామా చేసి వస్తారా బరిలోకి? ప్రజల ముందుకు పోవాలన్నప్పుడు ఆ మాత్రం ధైర్యం చేయకపోతే పరిణామాలు ఎదురై ఓటమి చేయ ప్రసక్తి లేదు. అట్లాంటివి నేను అన్నది ఆ మాత్రం రిస్క్ టేకింగ్ లో నీలో లేకపోతే అసలు రాజకీయాల్లోకి రావద్దు. మన వాహనాలు ఎక్కువ ఎక్కువ మార్చు, పలాంటి వాహనాల్లో తిరగాలనే కోరికలు ఏమైనా ఉన్నాయా? నాకు వాహనాల మీద ఉన్నది కానీ వెపన్స్ మీద ఎక్కువ. హాయ్ హలో, ఐఎమ్ నాగరాజ్, టాకింగ్ పాలిటిక్స్ విత్ ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముఖ్య అతిథి అనంతపురం జిల్లాలోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో సైతం రాణిస్తూ గతంలో అసెంబ్లీలోనూ నేడు మండలిలోనూ అనంత వాణిని వినిపిస్తూ రాజకీయాల్లో ఎదురులేని నాయకుడిగా ముందుకు సాగిపోతున్న అనంతపురం జిల్లా ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ గారు. నమస్తే సార్. నమస్కారం. నమస్కారం నాగరాజ్ గారు. చెప్పండి సార్, ముందుగా మా ఐడ్రీమ్ ప్రేక్షకుల కోసం మీ కుటుంబ నేపథ్యం అంటే మీ తండ్రి గారు ఏం చేసేవారు, మీ తండ్రి గారి పేరు ఏంటి, మీరు ఎంతమంది సంతానము? అనంతపురం జిల్లాలో పెద్దకౌకుంట్ల గ్రామం మా స్వస్థానం. భూస్వామ్య కుటుంబం నుంచి వచ్చిన వాడిని. తండ్రి గారు ఒకవైపు వ్యవసాయం చూసేవారు, మరోవైపు వ్యాపారం ఉండేది. రాజకీయాల్లోనూ నాన్నగారు ఆ రోజుల్లో డీసీసీ ప్రెసిడెంట్గా, ఎమ్మెల్యేగా, అయితే నేను ఆయన రాయదుర్గ్ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా చేశారు. నేను వచ్చేటప్పటికి ఇటు ఉరవకొండ ప్రిఫర్ చేసి ఇటు రావడం జరిగింది. బ్రదర్స్ ఫాదర్ వాళ్ళు ఇద్దరు బ్రదర్స్ అయితే, మా వారికి వచ్చేటప్పటికి మే ఇద్దరు బ్రదర్స్, ముగ్గురు సిస్టర్స్, అందరికన్నా చిన్నవాడిని. సో చాలా కాలం నా పెంపకం అంతా కూడా ఊళ్ళోనే జరిగింది. నా ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా కూడా మా ఊళ్ళోనే జరిగింది, స్వగ్రామంలోనే జరిగింది. అయితే కాకపోతే అప్పటికే కొంత ఫార్వర్డ్ థింకింగ్ ఉన్నటువంటి గ్రామాలు అవన్నీ కూడా, ఒక మా గ్రామం అనే కాదు, ఆ బెల్ట్ తీసుకుంటే స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేయడంలో కాంపిటీషన్ ఉంది, అగ్రికల్చరల్ క్రెడిట్ ఇన్స్టిట్యూషన్స్ అంటే కోఆపరేటివ్ బ్యాంక్స్ ఎస్టాబ్లిష్ చేయడంలో కాంపిటీషన్ ఉంది. మీరు చూస్తే
3 కిలోమీటర్లకు ఒక గ్రామం ఉంటే ప్రతి ఊళ్ళోనూ హై స్కూల్ ఉంది, ప్రతి ఊళ్ళోనూ క్రెడిట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉన్నాయి. అంటే అప్పట్లోనే బాగా అభివృద్ధి చెందిన గ్రామం. అంటే అభివృద్ధి చెందింది అనగానే కాంపిటేటివ్ స్పిరిట్తో పనిచేసేటువంటి నాయకత్వం ఆ రోజుల్లో ఉండింది. దానికి తగ్గట్టు వ్యవసాయం అనేటువంటిది దాదాపు ఒక ఇండస్ట్రీగా చేసినటువంటి ప్రాంతాలు ఇవన్నీ కూడా. మా ఫ్యామిలీనే అని కాదు, కానీ దాదాపు అక్కడ ఉన్నటువంటి భూస్వాములు ల్యాండ్ హోల్డింగ్స్ కొంచెం ఎక్కువ ఎక్స్టెంట్ ఉండేటువంటివి. వ్యవసాయాన్ని ఒక పరిశ్రమ స్థాయిలో చేసినటువంటి ప్రాంతం అది. సరే, కాలక్రమేణా వాతావరణంలో మార్పులు, వర్షాకాలంలో వచ్చినటువంటి మార్పులతో బాగా దెబ్బతిన్నటువంటి ప్రాంతం కూడా అక్కడ, యా బాగా దెబ్బతిన్నటువంటి ప్రాంతం కూడా ఇవాళ అదే ప్రాంతం అవుతుంది. మాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకవైపు నల్లరేగడి భూములు, మరోవైపు ఎర్ర నేలలు. ఇవి చాలా రేర్గా ఒక ప్రాంతంలోనే లభ్యమవుతాయి. ఉంటే మొత్తము నల్లరేగడి భూములు. అందుకే పప్పుశనగ కూడా మీ ప్రాంతంలో ఎక్కువగా పండిస్తుంటారు. మాకు ఆ ఫ్లెక్సిబిలిటీ రైతులకు ఎప్పుడూ ఉండేదన్నమాట. పప్పుశనగ పండిస్తాం, ధనియాలు పండిస్తాం, లేకపోతే ఇటువైపు వస్తే వేరుశనగ పండిస్తాం. సో ఆ ఫ్లెక్సిబిలిటీ, ఏ భూమికి సంబంధించి వర్షం వచ్చినా కూడా మాకు కొంత మాటకు లబ్ధి ఉండేటువంటి పరిస్థితి. ఎందుకంటే రెడ్ సాయిల్కేమో ఎర్లీ రైన్స్ కావాలి, బ్లాక్ కాటన్ సాయిల్కి వచ్చేటప్పటికి లేట్ రైన్స్ వచ్చినా పర్లేదు. సో ఆ ఫ్లెక్సిబిలిటీ రైతులకు ఉండడంతో రైతాంగం కొంచెం బాగా వ్యవసాయం మీద పెట్టుబడులు పెట్టినటువంటి ప్రాంతం అది. సో ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి వస్తే డెఫినెట్గా అక్కలు ముగ్గురు కూడా మాకన్నా ఎక్కువ మా అమ్మమ్మ దగ్గర పెరగడంతో మా పక్క గ్రామంలో వాళ్ళు ఎక్కువ అక్కడ పెరగడం జరిగింది. నేను ఒక్కడనే ఊర్లో ఉండి చదువుకున్నది. అన్నయ్య అప్పుడే మెడ్రాస్ కాన్వెంట్లో చదువుకునేటువంటి ఇది. అంటే వాళ్ళు కూడా పొలిటికల్ నేపథ్యం ఉన్న వాళ్ళ ఇంటికి ఇచ్చారు సార్, రాజకీయ నేపథ్యం ఉన్న వాళ్ళ ఇంటికి ఇచ్చారు? లేదు, ముగ్గురు దాదాపు ఇద్దరిని ఈ జిల్లాలోనే చేసుకోవడం జరిగింది. ఇద్దరు కూడా ఆల్ ఇండియా సర్వీసెస్లో ఉన్న వాళ్ళే చేసుకున్నారు. ఆల్ ఇండియా సర్వీసెస్ కానీ, స్టేట్ సర్వీసెస్ కానీ. సో అంటే బహుశా రాజకీయాల్లో ఉన్నప్పుడు ఈ ప్రొఫెషన్ తప్ప ఇంకో ప్రొఫెషన్ అయితే బెటర్ అనేటువంటి ఆలోచన ఎట్లా ఉంటుందో ఆ బ్యాక్గ్రౌండ్ అయి ఉండొచ్చు. సో సంక్షిప్తంగా ఇది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. హ్యాపీ అయితే మంత్రివర్ గారు బాగా సెటిల్ అయిపోయింది. మీ విద్యాభ్యాసం అది ఎక్కడ జరిగింది అంటారు సార్? అంటే ప్రాథమిక ఉన్నత? నాకు కొంత వేరీడ్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉంది. నాగరాజ్ బేసిక్గా భూస్వామ్య కుటుంబం అని చెప్పాను ఇందాక. చాలా పెద్ద ఎక్స్టెంట్లో వ్యవసాయం చేసేటువంటి పరిస్థితులు ఉండేవి ఆ రోజుల్లో. కంబైన్డ్ ఫ్యామిలీ దాదాపు 3,000 ఎకరాల దాకా సాగు చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఆ బ్యాక్డ్రాప్లో నేను పెరిగా. అయితే ఫార్చునేట్లీ పేరెంట్స్ నాకు ఇచ్చినటువంటి పెంపకాన్ని చూస్తే నాకు అదే ఇవాళ వరమైంది. నన్ను నా పాలేరు పిల్లలు కానీ ఇంకోరు కానీ ఎప్పుడు సపరేట్గా చూడాలి వాళ్ళు. సో ఆ మైండ్ సెట్ అట్లానే డెవలప్ అయిపోయింది. సో అందరం కలిసి తిరిగే వాళ్ళం. స్కూల్లో ఎట్లా ఉంటామో ఇంట్లోకి వస్తే కూడా దాదాపు అదే అట్మాస్ఫియర్ ఉండేది. ఆ రోజు ఉన్నదో తిన్నదో ఏదన్నా కూడా ఎవరున్నా కూడా పెట్టేటువంటి ఫ్యామిలీ. జనరల్గా మాకేంటంటే కిచెన్ అనేది 24 అవర్ నడుస్తూ ఉండేది ఆ రోజులు. ఎందుకంటే పల్లెటూరులోకి ఎవరన్నా వస్తే భోజనాలు కూడా ఉండేవి కాదు, ఎందుకంటే హోటల్స్ కానీ ఇవన్నీ లేవు. సో నాన్నని కలవటానికి వచ్చిన ఇంకోరు వచ్చిన వాళ్ళు ఎప్పుడు బిజీ బిజీగా ఉండేది. 24 అవర్స్ నడుస్తూ ఉండేది అన్నమాట. సో కాబట్టి ఇవన్నీ చూసిన మైండ్ సెట్లో అనుకుంటా ఎడ్యుకేషన్తో నాకు అవసరం లేదు అనేటువంటి ఒక అట్మాస్ఫియర్లో నేను పెరిగాను. చిన్నవాడిని కావాలి, ఎందుకు వీడిని దూరం పంపించాలనేటువంటి ఉద్దేశంతో ఊళ్ళోనే పెట్టుకున్నారు. ఊళ్ళో ఉన్న స్కూల్తోనే చదువులు మొదలుపెట్టాం. ఆల్మోస్ట్ సింగిల్ టీచర్ స్కూల్ ఉండేది అప్పుడు. మాకు ఒక టీచర్ లేడీ టీచర్ ఉండేది, ఇంకో క్లాసులకి ఇంకో టీచర్. ఇద్దరు ఇంకా బతికే ఉంది, ఊరికి వెళ్ళినప్పుడు వెళ్ళి మాట్లాడిస్తాను. సో మా కర్ణం గారు అనేవాళ్ళు ఈమెను టీచర్ అమ్మ అనేది అంతే. ఇంకా అసలు పేరు పెట్టేటువంటి అయ్యవారమ్మ లేదు టీచర్ అమ్మ అనేటువంటిది మాత్రమే పలకరించేవాళ్ళం మేము. అదే ఇప్పటికీ ఉపాధ్యాయ దినోత్సవం రోజు కానీ ఎప్పుడైనా కూడా మీకు విద్య నేర్పిన టీచర్ దగ్గరికి వెళ్తుంటారా సార్ ఏమన్నా? అంటే ఆ రోజు అని కాదు, కానీ ఊరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వెళ్ళి వాళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేసి వస్తాను. ఆమె ఎలా ఫీల్ అవుతుంటారు సార్? అంటే ఆమె దగ్గర అక్షరాలు దిద్దిన ఒక విద్యార్థి ఈరోజు ఒక ఎమ్మెల్సీ అయ్యారు, అంతకుముందు ఎమ్మెల్యే అయ్యారు, ఈరోజు ఎమ్మెల్సీ అయ్యారు రాష్ట్రంలో ప్రమోట్. అంటే మా విలేజ్ ఎంటైర్ క్రీమ్ తీసుకుంటే కూడా ఆమె స్టూడెంట్సే. ఆవిడ మిలిటరీలో ఉండని, నాలాగే పాలిటిక్స్లో ఉండి ఇంకో దగ్గర ఉండని. సో ఎంటైర్ విలేజ్ అనేటువంటిది కూడా ఆమెని రెస్పెక్ట్ చేస్తుంది. బికాజ్ ఆ రోజు అక్కడే ఉండి ఆమె అక్కడే సెటిల్ అయిపోయి అక్కడే కాపురం ఉండే. మనకు విద్య నేర్పిన ఉపాధ్యాయులు అక్కడ ఉండడం కూడా అదొక చాలా చాలా అడ్వాంటేజ్. ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో జనరల్గా అంటే పల్లెటూరులో ఆ రోజుల్లో ఏంటంటే టీచర్ని తీసుకొచ్చి సెటిల్ చేసుకునేవాళ్ళు.
ఇవాళగా బస్ కమ్యూనిటీస్ కమ్యూనికేషన్ లేదు కాబట్టి ఊళ్ళల్లోనే ఉండేవాళ్ళు సహజంగా ఊళ్ళో ఉన్న పేరెంట్స్ కూడా వాళ్ళతో బాగా రెస్పెక్ట్ ఇచ్చేటువంటి పరిస్థితులు కూడా ఆ బ్యాక్డ్రాప్లోనే ఉంది మా విలేజ్లో కూడా. సో ఆ సింగిల్ టీచర్ స్కూల్లో చదవడం ఒకటి బలవంతంగా నాకు పెద్ద చదివిన రోజుల్లో చదువు పట్ల మమకారం లేదు. నేను చాలా ఓపెన్గా స్కూల్లో కూడా చెప్తుంటాను ఈ జనరేషన్ లేదంటారు అయితే అపారమైన పరిజ్ఞానం పెంచుకున్నారు కదా. అంటే అది ఎట్లా జరిగింది అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మామూలుగా స్కూల్కి వెళ్ళినప్పుడు నేను ఐ ప్రిఫర్ టు టాక్ టు 9th and 10th క్లాస్ పిల్లలు ఎక్కువ బికాస్ లైఫ్ టర్నింగ్ పాయింట్లో ఉన్నారు. నా లైఫ్నే ఎగ్జాంపుల్గా చెప్తుంటాను. సో అంటే నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వలన కావచ్చు నాకు నెసెసిటీ కనిపించలే ఎందుకు చదవాలి ఇంత పెద్ద వ్యవసాయం పెట్టుకుని ఇంత ఇది పెట్టుకున్న తర్వాత ఎందుకు చదవాలి అన్నది ఎక్కడో నా మైండ్లో ఇంప్లాంట్ అయింది. అంతే చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడుతూ ఉండొచ్చు బహుశా మీకేంటి ఇంత ఉంది కదా అని. సో ఆ మైండ్లో తెలియక ఆ వయసులో నడిచిపోతుంది అన్న వ్యవహారంలో. సో 10th క్లాస్ చదివితే చాలేమో అన్న మైండ్ సెట్తోనే ఉన్నా నేను టు బీ హానెస్ట్. 10th క్లాస్ అయిపోయింది నాన్న అప్పటికే పాలిటిక్స్లో బిజీగా ఉన్నారు. అంటే ఆయన పాలిటిక్స్ వల్ల బిజీతో ఎప్పుడు పెద్దగా ఫోకస్ పెట్టలేకపోయాడు. సో ఎక్కడ అడ్మిట్ నెక్స్ట్ అడ్మిషన్కి వెళ్ళాలి అని అంటే ఉన్నది అనంతపూరు పుట్టపర్తి సత్యసాయి ఇన్స్టిట్యూషన్స్ కొంచెం పేరుంది కాబట్టి పుట్టపర్తికి వెళ్ళరా ఏదో బాగుందన్నారు. సో పుట్టపర్తికి అప్లికేషన్ పెట్టాను. 2-3 కాలేజీలకు పెట్టాలి అన్నటువంటి నాలెడ్జ్ కూడా నాకు లేదు ఆ రోజుల్లో. సో అప్లికేషన్ ఓన్లీ పుట్టపర్తికి పెట్టాను. వాళ్ళు ఏదో ఇంటర్వ్యూకి రమ్మంటే మా డ్రైవర్ని ఇచ్చి పంపించారు. డ్రైవర్ నేను వెళ్ళాను ఇంటర్వ్యూకి. నేను వెళ్తే ఇంటర్వ్యూ జరిగింది వాళ్ళు ఏదో ప్రశ్నలు అడిగారు ఆయన సమాధానం అని చెప్పాను. మొహం మీద చెప్పేసి నేను నీకు సీట్ ఇవ్వట్లేదు అని చెప్పాను. అంత కఠినమైన సమాధానం చెప్పారు. అంటే నా లైఫ్లో నేను ఫస్ట్ రిజెక్షన్ నేను ఫేసిన ఫస్ట్ రిజెక్షన్ నో అంటాం చిన్న చిన్న వాటికి నో అనొచ్చు కానీ అంటే నాలో ఒక అవమానంగా ఫీల్ అయ్యే స్థాయిలో ఆ రిజెక్షన్ రావడం జరిగింది నాకు. అంటే ఏ విధమైన క్వశ్చన్లు అడిగారంటే వాళ్ళు అంటే క్వశ్చన్ నాకు వేగ్గా గుర్తులేదు కానీ ఎండ్ ఆఫ్ డే ఏంటంటే యువర్ ఇంగ్లీష్ ఇస్ వెరీ బ్యాడ్ ఓకే యువర్ ఇంగ్లీష్ ఇస్ వెరీ బ్యాడ్ వీ కెన్ నాట్ గివ్ యూ అడ్మిషన్ ఇన్ దిస్ కాలేజ్. రిజెక్ట్తోనే ఈరోజు ఇంత ఇంగ్లీష్ మంచి నాకు ఆ రిజెక్షన్ అనేది అంటే అప్పటిదాకా నేను ఇంకా అంటే నేను బావిలో కప్పలాగా నాకున్న సామ్రాజ్యంలో నేను మహా గొప్పవాడిని. చిన్న సామ్రాజ్యంలో ఆ చిన్న సామ్రాజ్యంలో గొప్పవాడిని అంటే బయట సమాజంలోకి వచ్చిన తర్వాత నేనేంటి అనేటువంటిది ఫస్ట్ జ్ఞానోదయం నాకు అక్కడ కలిగింది. సో ఆ రిజెక్షన్ని చాలా క్యాజువల్గా చెప్పి ఫర్ హిమ్ ఇట్ ఈస్ అ వెరీ క్యాజువల్ థింగ్ వాడి క్వాలిటీ పడిపోకూడదు వాడు చెప్పాడు అతను చెప్పాడు. ఆ రిజెక్షన్ని తీసుకోలేక ఐ ప్లీడెడ్ నాకు ఒక 3 నెలలు టైం ఇవ్వండి మారకపోతే మీరు టీసీ ఇచ్చి పంపండి. అంటే మీరు ఆ పొజిషన్లో ఉన్నా కూడా ప్లీడింగ్ చేశారనమాట. అంటే దట్స్ ది ఓన్లీ వైస్ థింగ్ ఐ డిడ్ ఇన్ మై లైఫ్ అని నేను అనుకుంటా ఎప్పుడు కూడా. నా నేచర్కి అది సహజంగా ఎగ్నెస్ట్ మరి ఎందుకు బహుశా ఐ టుక్ ఇట్ అస్ అ ఛాలెంజ్ నాకు అర్థం కాలేదు కానీ నాకు ఒక 3 నెలల టైం సందర్భంలో మనకు తెలియకుండానే అది జరిగిపోతుంటుంది. 3 నెలల టైం ఏంటి అని అంటే అతను కూడా చాలా సపోర్టివ్గా రాసి ఇవ్వు కన్సిడర్ చేస్తానంట రాసిచ్చి ఆ రోజు సాయంత్రం ఇంటర్వ్యూలు అయ్యేదాకా నేను క్లాస్ రూమ్ బయట కూర్చున్నాను. ఆ ఇంటర్వ్యూలు జరుగుతున్న నాకంటే లిటరలీ నాకేం తెలియదు సమాజం గురించి నాకు నాలెడ్జ్ లేదు. నాకున్నది నేను పెద్ద భూస్వామి కొడుకుని నాకేంటి అనేటువంటి స్టైల్లో నుంచి ఆ రిజెక్షన్ అనేటువంటిది నాలో నలిపేస్తుంటే నేను బయట కూర్చున్నాను. ఎందుకు కూర్చున్నానో నాకు తెలియదు. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత హీ మెట్ మీ. ఏంటి వైర్ యూ హియర్ అని అడిగాడు. మీరు ఇట్లా అడిగారు ఇవ్వనన్నారు రాసిమ్మన్నారు పరిశీలిస్తానన్నారు అందుకనే ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ యూ. ప్రాబబ్లీ దట్ మస్ట్ హవ్ చేంజ్డ్ హిస్ మైండ్. సరే నేను పాజిటివ్గానే కన్సిడర్ చేస్తాను యు గో అహెడ్ అండ్ పే ది ఫీజ్ అన్నాడు. దట్ వాజ్ ది లైఫ్ టర్నింగ్ ఈవెంట్ ఇన్ మై లైఫ్. మీరు వెయిట్ చేసిన దానికి మిమ్మల్ని అంటే నాకంటే సీట్ రావడం కన్నా కూడా ఆ రిజెక్షన్ ఓకే ఆ రిజెక్షన్ ఈజ్ మై లైఫ్ టర్నింగ్ పాయింట్. అంటే మనిషికి ఒక్కొడికి ఒక్కో ట్రిగర్ ఉంటుంది. ఒక ఓటమి నుంచి విజయం ఒక ఒక ప్రొవొకేషన్ అనేది నాకు ట్రిగర్ అని నాకు అర్థమైంది. అంతే ఆ ఒక్క ప్రొవొకేషన్ తోటి నేను ఏదో ఇంకా ఆ రోజు నుంచి ఓ సినిమాల్లో చూపించినట్టు రాత్రి పగళ్ళు పుస్తకాలు పట్టుకుని చదివేశాను చించేశాను నేను చెప్పను కానీ బట్ మై కాన్సెప్ట్ టువర్డ్స్ ది లైఫ్ వరల్డ్ హెస్ చేంజ్డ్. మనిషి సక్సెస్ అనేటువంటిది వాట్ యు ఆర్ అన్న దాన్ని బట్టి ఉంటుంది తప్ప వాట్ వేర్ యూ కమ్ ఫ్రమ్ అనేది వెరీ లిమిటెడ్. పెద్దలు కూడా చెప్తుంటారు ఒక ఓటమితో కుంగిపోవద్దు ముందున్న విజయాల కోసం ఆలోచించని చెప్తుంటారు కదా. అప్పటిదాకా ఏంటంటే నేనేంటి అనేటువంటిది ప్రూవ్ చేసుకోవాలన్నది నాకు తెలీదు. ఐఎమ్ సో అండ్ సో అన్న దాని మీదనే ఆలోచన ధోరణి సాగింది నాకు తప్ప నేనేంటి అనే ఆలోచన నేనేంటి అని చూస్తే ఒక ఇంటర్మీడియట్ సీట్ తెచ్చుకోలేని వ్యక్తిని అనేది నాకు అర్థమైంది.
వేర్ ఐ కమ్ ఫ్రమ్ ఇస్ డిఫరెంట్ బట్ దట్ డస్ నాట్ గివ్ మీ ఎంట్రీ. ఈ జీవితానికి నాకు అది ఎంట్రీ ఇవ్వదని నాకు అర్థమైంది. సో నేనేంటో ప్రూవ్ చేసుకుంటా తప్ప ఈ జీవితంలో నాకు ఉండదు చేసుకోవాలి. ఆ ట్రిగర్ లైఫ్ ఓపెనింగ్ నాకు అయింది. సో ఇవాళకి నేను రుణపడి ఉన్నాను అంటే జీవితంలో ఆ మహానుభావుడికి, నాకు ఆ సీట్ ఇవ్వను అని చెప్పిన మహానుభావుడికి నేను నిజంగా రుణపడి ఉన్నా. బికాస్ హీ హాజ్ చేంజ్ మై లైఫ్, మై అవుట్లుక్, ఎవ్రీథింగ్. ఆ రోజు నుంచి ద సేమ్ టీచర్స్ హూ సాట్ ఇన్ ది ప్యానల్, 2 ఇయర్స్ తర్వాత నేను ఇంటర్మీడియట్ అయిన తర్వాత నేను బయటకు వెళ్ళిపోతున్నాను. ఇంకా దో డిగ్రీ కాలేజ్ ఉన్నా ఐ వాంట్ టు ఎక్స్పెరిమెంట్ అని అంటే, హాస్టల్ కూడా ఉండేది కాబట్టి రాత్రి 12 దాకా కూర్చోబెట్టి చెప్పారు, నువ్వు వెళ్ళొద్దు, యువర్ వన్ ఆఫ్ ది మోస్ట్ లవ్డ్ చిల్డ్రన్ ఇన్ ది బాయ్ ఇన్ దిస్ హాస్టల్, నువ్వు వెళ్ళకు. బట్ స్టిల్ ఐ డిసైడెడ్ టు గో అవుట్. వాళ్ళు అదే రాశారు ఇవాళకి ఆటోగ్రాఫ్ బుక్లో, ఇన్ స్పైట్ ఆఫ్ అక్కడే మీరు విజయాన్ని సాధించారు. సో యూ హ్యావ్ డిసైడెడ్ టు మూవ్ అహెడ్ మే అంటే, ఇవాళ పిల్లలకి నేను ఏం చెప్తున్నానంటే, అదే పయ్యావుల కేశవ్ చదువు అంటే విరక్తి, చదువు అంటే ఒక భయం, చదువు అంటే ఇది దేనికి పనికిరాదు అన్నటువంటిది. అంటే ఇంకా నాకున్న లైఫ్ ఆస్పెక్ట్లో నేను చదవలేను అనే మైండ్ సెట్తో ఉండిపోయాను. ఒక అవమానంతో నాలో ఇంత మార్పు వచ్చింది. సో అది ఎక్కడో లేదు, మనలో ఉంది. సో లుక్ విత్ ఇన్ యూ, ఎడ్యుకేషన్ ఇస్ ద మోస్ట్ డివైన్. డివైన్ నీలో నువ్వు చూసుకో. ఒకడికి అవమానాన్ని ట్రిగర్ కావచ్చు, ఒకడికి జీవితంలో సక్సెస్, రేపు ఐఏఎస్ కావాలనేటువంటిది ట్రిగర్ కావచ్చు, వాడికి ఒక అమ్మాయి ప్రేమ ట్రిగర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. లుక్ విత్ ఇన్, పొటెన్షియల్ ఈజ్ విత్ ఇన్ యూ. నాకెవడు బయట నుంచి వచ్చి హెల్ప్ చేయాల. ఆ ఒక్క అవమానం నాలో నా మార్పు వచ్చింది, నాలో ట్రిగర్ అయింది. ఐ స్టార్టెడ్ అబ్జర్వింగ్ థింగ్స్, లెర్నింగ్ థింగ్స్. ఇవాళ ఆపాలన్న ఆపలేని పరిస్థితికి పోయేవాళ్ళ కేసు వెళ్ళిపోయాడు. సో దిస్ ఇస్ ఆ పిల్లల్ని అది ఆలోచించుకోమని చెప్తాను. సో నా లైఫ్లో చదువుకోలేని వాడి నుంచి ఈ ట్రాన్స్ఫర్మేషన్ కారణమైనటువంటిది ఏంది అని అంటే ఆ చిన్న అవమానం. ఐ ఆల్వేస్ రిమెంబర్. సో దాని తర్వాత నేను హైదరాబాద్లో చదివాను డిగ్రీ కాలేజ్, యాజ్ భద్రకా కాలేజ్లో చదివాను. అప్పుడే కొంచెం స్టూడెంట్ పాలిటిక్స్లో కొంచెం యాక్టివ్గా ఉండేవాడిని. దాని తర్వాత నాకు ఉస్మానియా యూనివర్సిటీలో ఎంబీఏ అడ్మిషన్ వచ్చింది, తర్వాత మణిపాల్లో వచ్చింది, మంగళూరు. సో నా క్లాస్మేట్కి ఓన్లీ మణిపాల్లో వచ్చేటప్పటికి సరే ఇద్దరం కలిసే చదువుకుందాం అని చెప్పి ఇద్దరము అటు వెళ్ళిపోయాం. సో దట్ ఈస్ ది బ్యాక్గ్రౌండ్. పల్లెటూరు నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాకా నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే, ఎడ్యుకేషన్ పరంగా అంటే మీ తల్లిదండ్రుల నుంచి ఎలాంటి సపోర్ట్ ఉండేది? బాగా చాలా తక్కువే. మా నాన్న అసలు పట్టించుకునేవాడు కాదు. మీ ఇంట్రెస్ట్ చదువుకోవాల్సిందే అంతే. నాన్న అసలు పట్టించుకునేవాడు కాదు. హీ వాజ్ టూ బిజీ ఇన్ పాలిటిక్స్. అప్పటికే జిల్లాలో రాష్ట్రంలో ఒక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిగా, సో బాగా వెరీ కీన్గా. మీరు ఇంతలా ముందుకు పోతుంటే విద్యాపరంగా అంటే మిమ్మల్ని బాగా ప్రోత్సహించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే నెక్స్ట్ లైఫ్లోకి వచ్చేటప్పటికి మా బ్రదర్ ఇన్లా, నేను ఎప్పుడైతే హైదరాబాద్ వెళ్ళానో మా బ్రదర్ ఇన్లా వాళ్ళతో నేను ఒక మధ్యలో 3 ఇయర్స్ స్కూలింగ్ కూడా అక్కడ చేయాల్సి వచ్చింది. నేను 5th క్లాస్ తర్వాత నేను మళ్ళీ ఐ వెంట్ ఫర్ 3 ఇయర్స్ ఇన్ 8th, 9th, 10th నేను హైదరాబాద్లో చదివచ్చాను. అప్పుడు మా బ్రదర్ ఇన్లాతో ఉన్నా. సో ఆయన ఆల్ ఇండియా సర్వీసెస్లో చేశారు. సో హీఈస్ మై మెంటర్, టు బి హానెస్ట్. క్యారెక్టర్ బిల్డింగ్లో కానీ లేకపోతే సమాజానికి అవసరమైనటువంటివి కానీ నేను నేర్చుకున్నాను ఏంటంటే, నరసింహప్ప గారు అని చెప్పేసి మన జిల్లాలో కూడా చాలామందికి ఆయన మార్గదర్శకుడు. చాలామంది ఈ జిల్లా నుంచి గ్రూప్ 1 సర్వీసులకు కానీ స్టేట్ సర్వీసులకు వెళ్ళారు అని అంటే ఈజ్ ది రీజన్. అంటే ఆయనే 12 కిలోమీటర్లు నడిచి వచ్చి చదువుకుని ఐఆర్ఎస్కి వెళ్ళి, ఆయన ఈ జిల్లా సెంటర్. సో 12 మన జేవి రాముడు గారు ఆయన అంటే మెయిన్. సో ఈ బ్యాక్డ్రాప్లో కొంత నాలో చదువులో ప్రోత్సహించింది అని అంటే మా బ్రదర్ ఇన్ లా వరకు నాకు చాలా ఈజ్ మై ఆల్మోస్ట్ లైక్ ఎ మెంటర్. వాట్ ఐఎమ్ టుడే అనేటువంటిది పార్ట్ ఆఫ్ ఇట్, మేజర్ పార్ట్ ఆఫ్ ఇట్ ఆల్సో కమ్స్ ఫ్రమ్ హిమ్. మనం ప్రోత్సహించిన వాళ్ళని మనం గుర్తుపెట్టుకోవాలి కదా సార్, ఏమేలా ఉన్నా కూడా మనం ఎవరు ప్రోత్సహించారు మన ఉన్నతికి కారణమే. అంటే భగవంతుడు నాకు కొన్ని మంచి క్వాలిటీస్ ఇచ్చాడు. నన్ను ఎవడన్నా తిడితే నేను పెద్దగా బాధపడను. అంటే నాకు పని చేసిన వాళ్ళు గట్టిగా వచ్చినంత మాత్రమే పెద్ద, నేను ఎవడన్నా తిడితే మాత్రం సాయంత్రానికి నేను ఆలోచించుకుంటాను, నేను అనవసరంగా తిట్టాను అవసరంతో తిట్టాను అనేటువంటి. సో అనవసరంగా తిడితే మళ్ళీ వాడితో మాట్లాడేంత వరకు కూడా నేను ఆ పీస్ కంఫర్టబుల్గా ఉండలేను.
ఆడు ఫ్రెండ్ కావచ్చు లేకపోతే జస్ట్ అక్వెంటెన్స్ కావచ్చు. చిన్నతనంలో మీ ఫ్రెండ్స్ తేడా అలాంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయి? చిన్నప్పుడు ఏంది ఇప్పుడే పాలిటిక్స్లోనే ఉంటాయి. ఇవాళ ఇప్పుడు యావరేజ్ నేను కూర్చుంటే రోజుకి అనంతపూర్లో కూర్చున్నానంటే 300 మందిని హ్యాండ్ చేయాలి. ఈ 300 మందిలో ఎక్కడో ఒకడేదో చేయలేని పని డిఫికల్ట్దో 4-5 సార్లు చెప్పినా కాదన్నటువంటి పని పెట్టినప్పుడు ఎక్కడో విసుగులో తిడతాం. అది అప్పుడు నోటీస్ అవ్వదు. మధ్యాహ్నం భోజనానికి కూర్చున్నప్పుడు రాత్రి భోజనానికి కూర్చున్నప్పుడు రికాప్చులేట్ అవుతుంది. నేను ఐ డోంట్ హెజిటేట్, వెంటనే ఫోన్ తీసి అరే ఏంట్రా బాధపడ్డావా నేను గట్టిగా అన్నాను. చిన్నతనంలో మీకు మరపురాని సంఘటనలు ఏమైనా ఉన్నాయి సార్? చాలా. అంటే ఐ వాజ్ లైక్ యావరేజ్ స్టూడెంట్ కాబట్టి స్కూల్లో తక్కువ బయట ఎక్కువ గడిపేవాడిని. మరి మీరు ఎంత భూస్వామ్య కుటుంబం నుంచి వచ్చినా మీ నాన్నగారు పొలిటీషియన్ అయినప్పటికీ మీకు కూడా ఏదో కొన్ని సినిమాలకు వెళ్ళాలా, ఫ్రెండ్స్తో వెళ్ళాలి. ఇవాళ నేను ఈ షేప్ అవ్వడానికి కారణం మా పేరెంట్సే. నాకు ఇచ్చిన ఫ్రీడమ్ కావచ్చు, ఫ్లెక్సిబిలిటీ కావచ్చు, వాళ్ళు ట్రైన్ చేసింది కావచ్చు. సో ఎప్పుడు నేను బయట తిరిగేవాడిని, ఎప్పుడు నా ఇంట్లో తక్కువ స్కూల్లో తక్కువ బయట ఎక్కువ గడిపేటువంటిది. సో విలేజ్ అంటే మీకు తెలుసు అట్మాస్ఫియర్ ఎంత ఎండ్లెస్ ఆపర్చునిటీ. మీరు తీసుకున్న స్వేచ్ఛ కారణం కాదు ఎప్పుడైనా దూరే మీ అమ్మగారితో కానీ నాన్నగారితో కానీ చెంబదెబ్బలు తినడం కానీ ఏమైనా జరిగా? అంటే లైఫ్లో మా నాన్న ఎప్పుడు నన్ను కొట్ల. మా అమ్మ చాలాసార్లే కొట్టింది. మా అమ్మ చాలా స్టబన్. ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే బహుశా నాన్న అమ్మది ఇద్దరిది కూడా ఉండి ఉంటుంది అనుకుంటా. మొండితనం కానీ ధైర్యంలో కానీ ఎక్కడ ఆమె హెజిటేషన్ కాదు. బట్ అట్ ది సేమ్ టైం తప్పు చేస్తే ఆమె దగ్గర పనిష్మెంట్ ఖచ్చితంగా ఉండాల్సిందే. నేను తినను అని అలిగిన రోజు నాకు గుర్తులేదు. అలిగితే నాకు రీజన్ ఏంటో నాకు తెలుసు. నార్మల్గా పేరెంట్స్ ఏం చేస్తారు, బతిమలాడతారు. బతిమలాడి సాయంత్రం పెడతారు. మళ్ళీ ఆకలేసి మనమే వెళ్ళి అడిగి తినాల్సిందే తప్ప ఆమె మాత్రం చాలా ఫర్మ్గా హ్యాండిల్ చేసింది. షీస్ టు బి వెరీ టఫ్. బహుశా అది కూడా ఒక కారణం నేను వచ్చి తింటారులే అనేటువంటిది. సో చాలా అంటే మా మదర్ ఇంప్రెషన్స్ కూడా నా మీద చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఎంత స్ట్రాంగ్గా ఉంటాయనంటే 2004 ఎలక్షన్స్ యాజ్ రీసెంట్ 2004 ఎలక్షన్స్లో నాకు టికెట్ అనౌన్స్మెంట్ లేట్ అయింది ఫర్ వేరియస్ రీజన్స్. ఆ స్టేట్లో ఉన్న ఈక్వేషన్స్ వలన ఏదో ఒకటి. ఆమె సింపుల్గా ఫోన్ చేసి మాట్లాడుతుంటే ఆమె చదువుకోలేదు బట్ జీవితాన్ని చదివింది. ఎందుకురా నువ్వు ఇంకా అక్కడ వెయిట్ చేస్తున్నావు, నువ్వు సర్వ్ చేసింది ఉరవకొండ ప్రజలకి, నువ్వు వచ్చి నామినేషన్ అయ్యి ప్రజలు కావాలనుకుంటే నువ్వు ఎమ్మెల్యేగా వెళ్తావు. కరెక్ట్ అండి. వాళ్ళు ఎవరో టికెట్ ఇవ్వాలి, వాళ్ళ కోసం నువ్వు వెయిట్ చేయడం అంటే యు కమ్ ఫైల్ ది నామినేషన్. అవసరం అనుకుంటే నువ్వు ఇండిపెండెంట్కి వెళ్ళిపో, వాళ్ళకి అవసరం అనుకుంటే నీకు ఇస్తారు, లేదంటే లేదు. అంటే క్రైసిస్లో మీకు ఒక పొలిటికల్ లైఫ్లో బీఫాము టికెట్ రావడం అనేటువంటిది ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉంటాం మనం, అంత క్రైసిస్లో కూడా ఆమె చాలా మొండిగా ఫర్మ్గా నాకంటే ఆశ్చర్యం వేసేది. నాకన్నా గొప్పదా మా అమ్మ అని. అలాంటి సందర్భంలో అలాంటి గైడెన్స్ ఇవ్వడం కూడా అసలు ఆ ఏజ్లో అసలు టుడే నౌ 76-78 ఇయర్స్ ఆమె షీఈస్ వెరీ క్లియర్ ఇన్ అవర్ విజన్ థాట్. మొండితనం కానీ ఇప్పుడు ఉన్నారు సార్? ఆమె ఉన్నారు. ఎస్ బోత్ ఆర్ కంఫర్టబుల్. సో అంత ఫర్మ్ కన్విక్షన్. సో దాంతో ఏమైందంటే చిన్నప్పటి నుంచి నాకు అలవాటైంది ఎవరికి కూడా భయపడేటువంటి మనస్తత్వం నాకు రాలా. ఫార్చునేట్లీ ఎందుకంటే చిన్నప్పుడు మా నాన్న చెప్పిన మాటలేము, భయపడిన రోజు నువ్వు చనిపోయిన వాడితో సమానం. అంటే యాజ్ యంగ్గా ఉన్నప్పుడు చెప్పేటువంటి జీవితంలో ఇప్పుడు చాలా చదువుతాం మనం, అవన్నీ బుర్రలేకపోవడం. ఆ చిన్నప్పుడు ఎవరికైనా పేరెంట్స్ హీరోస్, ఎవరికైనా పేరెంట్స్ హీరోస్ లేదు టీచర్ చెప్పింది, ఈ రెండు బాగా ఇంప్రెషన్స్ పడిపోతాయి చిన్న ఏజ్లో. సో మాకు కొంత ఆ రోజుల్లో ఫ్యామిలీ పరంగా థ్రెట్స్ ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా మాకు ఎప్పుడు కూడా హై సెక్యూరిటీ జోన్ లాగానే ఉండేది. కాస్త ఊళ్ళోకి ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ అంత మొత్తం ఉండేటువంటి. సో ఆ బ్యాక్డ్రాప్లోనే నేను పెరిగాను. సో మాటల్లో చిన్నప్పుడు నాకు బాగా ఓ రోజు కారులో వెళ్తూ ఉన్నప్పుడు చెప్పినట్టు గుర్తన్నమాట, భయపడిన రోజు నువ్వు చనిపోయిన వాడితో సమానమే. సో ఇట్స్ ఉంటావా హ్యాపీగా ఉండు లేదా ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ యువర్ డెడ్ అన్న. అంటే అది ఎంత ఇంప్రెషన్ పడిపోయింది అని అంటే లేటర్ పార్ట్ ఆఫ్ లైఫ్లో నాకు డెసిషన్స్ తీసుకోవడానికి ఇది చేస్తే నాకు నష్టం జరుగుతుందేమో అనేటువంటిది నా బుర్ర చెప్పేది. దిస్ ఈజ్ నాట్ రేషనల్, ఇది చేయడం వలన. వాళ్ళ రాజశేఖర్ రెడ్డితో నేను ఫైటింగ్ అగ్రెసివ్గా వెళ్ళిన రోజుల్లో నా బుర్ర ఎన్నోసార్లు చెప్పేది కరెక్ట్ కాదు, ఈజ్ అన్ అగ్రెసివ్ పర్సన్ వెళ్తున్నావు అనేటువంటిది. కానీ
నా హార్ట్ నన్ను మోల్డ్ చేసింది, డిఫరెంట్గా పెరిగింది. తొలి నుంచి మీరు మీ మనసు చెప్పినట్టే నడుచుకుంటుంటారు. సో అది, సో ఆ కాన్ఫ్లిక్ట్లో బుర్ర చెప్పిన దానికన్నా మనసు చెప్పినట్టు నడుచుకోవడానికి ఎక్కువ అలవాటు పడిపోయాను. లేదంటే నాకు నిద్ర వచ్చే పరిస్థితులు ఉండేవి కాదు. సో నాకు నక్సలైట్స్తో ఒక 5 ఇయర్స్ నేను విపరీతమైన స్ట్రగుల్ చూశాను. వాళ్ళు 96లో ఒకసారి ఇల్లు బ్లాస్ట్ చేశారు, మళ్ళీ 98లో ఒకసారి బ్లాస్ట్ చేశారు. సో ఒకరోజు ఆల్మోస్ట్ క్లోజర్ మీ TV9 మన నాగిరెడ్డి గారు ఇంటర్వ్యూ చేశారు. మేము ఇంటర్వ్యూ స్పాట్కి వెళ్ళిన నుంచున్నాం, పెక్యులర్ స్పాట్ని. ఒక 1 మంత్ తర్వాత తెలిసింది మాకు దాని కింద ల్యాండ్ మైన్ ఉందని. ఎగ్జాక్ట్లీ దాని మీద నుంచి అంటే అది బ్యూటిఫుల్ సినిక్గా ఉంటుంది, చిన్న కల్వర్ట్ ఉంది. నక్సలైట్లు బాంబులు పేల్చినప్పుడు ఏమన్నా ప్రాణనష్టం ఏమైనా జరిగింది? లేదు, ఫార్చునేట్లీ జరగలేదు. ఎందుకు అంతలా మీ కుటుంబం మీద? అంటే ఒకటి భూస్వామ్య కుటుంబం కావడం ఒకటి, రెండవది నా నైజం, మూడవది సామాజిక కారణాలు. పొలిటికల్గా కమ్యూనల్ లైన్లో ఆ రోజు నక్సలిజంలో ఉన్న వాళ్ళు ఎంచుకున్నటువంటి మార్గం ఒకటి. నా నైజం ఏంటంటే గ్రామాల్లో సమస్యలు ఉన్నప్పుడు దాని మూలాల్లోకి వెళ్ళి నేను పరిష్కరించేవాడిని. అంటే నాకు తెలీదు, యంగ్ బ్లడ్, 28 ఇయర్స్లో ఎమ్మెల్యే అయ్యాను నేను. వాళ్ళకి అది నచ్చలా, సమస్య ఉంటేనే వాళ్ళ ఎగ్జిస్టెన్స్ ఉంటుంది, పరిష్కారం చేస్తే మేం చేయాలి కానీ ఇతను ఎవరు చేయడానికి అన్న థింకింగ్ వాళ్ళకు ఉన్నింది. నాకు అది తెలీదు, సమస్య ఉంది, సమస్య మూలాల్లోకి వెళ్ళి నేను పరిష్కారం చేస్తున్నాను, వీళ్ళకెందుకు బాధ. సో వాళ్ళు ఒక స్టేట్మెంట్ నా మీద ఇస్తే నేను వారం రోజులు స్టేట్మెంట్ ఇస్తూ పోయేవాడిని. బుర్రని వాడు ఎవడు చేసే పని కాదు ఇది, టు బి వెరీ హానెస్ట్. ఆ రోజుల్లో నక్సలైట్లతో అనుభవాలు ఉన్న వాళ్ళు ఎవరు కూడా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చినా చూసి చూడనట్టు వెళ్ళిపోయేవాళ్ళు, ఎంత పెద్ద లీడర్ అయినా కానీ. వయసు ప్రభావమో మరేంటో తెలియదు. వాళ్ళు ఒక్కరోజు ఇస్తే ప్రొవొకేటివ్గా నేను 7 రోజులు ఎస్ కమాన్, నేను చేసిన తప్పేంటి, ఇంకేటి. సో తెలియకుండానే జరిగింది ఇది, అనేది ఇంటెన్షనల్గా నేను చెప్పను. సో దాంతో వాళ్ళు బాగా ప్రొవొకేట్ అయ్యారు. ఇవి ఎట్లా జరిగింది, మనకి ఇవన్నీ తెలిసినాయి అని అంటే, చాలాసార్లు ఎన్కౌంటర్లు అయినప్పుడు డైరీలు దొరికినాయి పోలీసులు. సో డైరీల్లో మన మీద జరిగిన చర్చల సారాంశం ఏంటి అనేటువంటిది చాలా దగ్గరలో వాళ్ళు రాసుకున్నారు. ఒక దశలో ఇతన్ని మనం మట్టుబెట్టాలి అనే నిర్ణయాన్ని తీసుకోవడం కోసం జిల్లా శాఖ సమావేశం కావడం, సమావేశంలో అందరూ ఏకగ్రీవంగా కావడం. అయితే అప్పటికి మన కదిరి ఎన్కౌంటర్లో చనిపోయాడు, ఆయన పేరు ఐ థింక్ సత్యం అనుకుంటా, కదిరి ఎన్కౌంటర్. సో ఆయన కుటాగోడు సత్యం అనుకుంటా, ఆయన విభేదించడం మనకంటే డైరీల ద్వారా తెలిసింది ఇవన్నీ పోలీస్ శాఖల ద్వారా. వర్గపరంగా భూస్వామ్య కుటుంబం నుంచి వచ్చిన వర్గశత్రువు జాబితాలో ఉన్న పయ్యావుల కేశవ వ్యవహార స్టైల్లో ఎక్కడా కూడా అది రిఫ్లెక్ట్ కావడం లేదు. సో అతను ఒక డెమోక్రటిక్ పంథాలో అతను ఎంచుకున్న మార్గంలో పోయేటప్పుడు మనం ఆ రకంగా పోవడం ముందుకు కాదు అని అతను ఆ రోజు ఆ నిర్ణయాన్ని అడ్డుకట్ట వేసినట్టు. అతను ఎవరో నాకు తెలియదు. ఎప్పుడైనా మీ మీద అటాక్ చేయడము ప్రయత్నించినట్లు కానీ, అంటే దాదాపు ఆ రోజు హౌస్ బ్లాస్ట్ జరిగిన రోజు డెస్పరేషన్లో ఇల్లు బ్లాస్ట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఇట్ వాజ్ మెంట్ ఫర్ మీ. ఆ రోజు నేను లేట్ నైట్ ఊరికి వస్తాననేది అందరికీ తెలుసు, వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేసుకున్నట్టున్నారు. ఎందుకంటే దారిలో నన్ను చాలామంది అడిగారు ప్రోగ్రామ్ ఏంటి అని, తెలియకుండానే చెప్పేస్తూ పోయామంటే వాళ్ళు చాలా సటిల్ వేలో కనుక్కుంటారు కదా. సో నేను ఊరికి ఆ రోజు నైట్ పల్లెల్లోనే పడుకుంటున్నాను, అప్పటికి సెల్ ఫోన్లు లేవు. సో మా ఊరికి 1 కిలోమీటర్లో జంక్షన్ ఉంది, అక్కడ నుంచుని 15 నిమిషాలు డిబేట్ చేసుకున్నాం. ఇంకా వచ్చిన వాళ్ళందరూ వెనక్కి వెళ్ళమని చెప్పి, ఏదో పని ఉంది, సరే నాకు ఊర్లో ఉంటే టెలిఫోన్ సరిగ్గా రావు, అనంతపూర్కి వెళ్దాం పదని లాస్ట్ మినిట్లో నేను చేంజ్ చేసుకుని అనంతపూర్కి వచ్చాను. నేను అనంతపూర్కి ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కొని భోజనానికి వెళ్ళాను, హౌస్ బ్లాస్ట్ జరిగింది. తీసుకెళ్ళి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చి బ్లాస్ట్, అంటే దట్ ఆ రోజున ఇట్ వాజ్ మెంట్ ఫర్ మీ. నేను ఊరికి వస్తాను, అటాక్ చేయాలి అనేటువంటిది రంగం సిద్ధమైంది. సో నేను చేంజ్ చేసేటప్పటికి ఆ రోజు మరో జన్మలా ఫీల్ అయ్యారు మీరు? అంటే నాకు అది ఇది తర్వాత తెలిసింది నాకు. సో లేటర్ ఆన్ రియాక్షన్ వాజ్ టు నేచురల్లీ రష్. అప్పటికి నాకు బేసిక్గా భయం అనేది ఎప్పుడు రాలా. ఇప్పుడు ఎట్లా అంటే 2004 ఎలక్షన్లోనే సంఘటన, నేను నామినేషన్ వేశాను, నామినేషన్ వేసి ఇంటికి వచ్చాను, వచ్చే ఈవినింగ్ 6 అయ్యేటప్పటికి అది వార్ గ్రౌండ్ యాక్చువల్గా. ఉరవకొండ వాజ్ హాట్ బెడ్ ఆఫ్ ఎక్స్ట్రీమిజం. అప్పుడు 7 గ్రూపులు ఆపరేట్ చేసి మామిద్యాల సర్పంచ్ మీద కాల్చారు, క్లోజ్ పాయింట్ బ్లాంక్లో కాల్చారు.
ఇంకా ఆల్మోస్ట్ ఏంటి ఎలక్షన్ రోజున నామినేషన్ రోజు గాలిస్తే రేపొద్దున ఇంకెవడు మావాడు ఊర్లో మిగలడు. అప్పటికే అందరికీ లెటర్లు ఇచ్చారు, ఫోన్లు వెళ్ళినాయి, ఎవడు ఊర్లో ఉండడానికి లేదు, కేశవ్ చేయడానికి, తెలుగుదేశం పార్టీకి చేయడానికి లేదు అని ఫస్ట్ వార్నింగ్ కొట్టారు. అనిపించింది ఎలక్షన్ రిజల్ట్ అనేది ఎప్పుడో, ఇది ఇంకా 20 రోజుల తర్వాత లేదు, ఇవ్వాలి నా ఎలక్షన్ రిజల్ట్, లెట్ మీ ఫైట్ దిస్ బ్యాటిల్ అవుట్ అని స్ట్రైట్ ఉరవకొండ నుంచి నేను కార్ వేసుకుని వెళ్ళి పోలీసులు మొత్తం ఆపారు, నువ్వు వెళ్ళొద్దు. మా వాళ్ళు నాకన్నా స్పీడ్గా ఊర్లో ఉన్న వాళ్ళు ట్రాక్టర్లో తీసుకుని వచ్చేసారు అప్పటికి హాఫ్ ది వే. ఇమీడియట్లీ వీ షిఫ్టెడ్ ది బాడీ ఇక్కడికి తీసుకొచ్చి, ఇక్కడి నుంచి హైదరాబాద్ తీసుకెళ్ళి బెస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చి, ఆ ఈవెంటు మా వాళ్ళని ఇంకా ప్రొవోకేట్ చేసింది అక్కడ. అంటే ఇతను మా కోసం నిలబడతాడు, క్రైసిస్ వస్తే వెనుదిరగడు, ఎదురెగుతాడు. అంటే నాకు తెలీదు, నా సహజ నేచర్లో నేను వెళ్ళిపోయాను. నేను సో మా వాళ్ళకేంటి ఛాలెంజ్గా తీసుకుని లిటరల్లీ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్. ఆ ఎలక్షన్లో మా లీడర్లు చేసినటువంటి స్ట్రగుల్ని మర్చిపోను. ఎందుకు, ఎవరికీ ఊళ్ళో ఉండే కంఫర్ట్ లేదు. పొద్దున 11 ఏ ఆర్టీసీ బస్సులోనూ పోవడం, ప్రైవేట్కి వెళ్తే ఎక్కడ కొడతారో తెలియదు, ఆర్టీసీ బస్సులో వెళ్ళి దిగి గుంపుగా వెళ్ళి ఊర్లో క్యాన్వాస్ చేసుకుని మళ్ళీ ఈవినింగ్ 4-4:30 అంతా కూడా రిటర్న్ ఏ షెల్టర్కో వచ్చి పడుకునే పరిస్థితి. అంటే ఇట్లాంటి వాతావరణంలో ఒక లీడర్ కోసం పనిచేయడము అని అంటే వాళ్ళకి ఎంత కమిట్మెంట్ ఉంటే చేస్తారు, పార్టీ అన్నా కానీ వ్యక్తులు. సో ఎట్లా నేను మర్చిపోగలను వాళ్ళని? సో ఈ అనుభవాలన్నీ కూడా ఏంటంటే మరింత మన కమిట్మెంట్ వాళ్ళ వైపు పెంచే దిశగా. తాత్కాలికంగా కోపాలు వచ్చినప్పుడు తిడతాము, ఆవేశం వచ్చినప్పుడు అరుస్తాము, ఇదంతా నార్మలే కానీ, బట్ ఎండ్ ఆఫ్ ది డే మా లీడర్లని నా ఫ్యామిలీని నేను డిఫరెంట్గా చూడలేని పరిస్థితి. ద జస్ట్ వన్ ఇంత ఒక కుటుంబం అంతా. సో ఆ అట్మాస్ఫియర్ ఇవాళ మోల్డ్ అయింది కాబట్టే గెలిచినా ఓడినా అసలు మా ఇంటి దగ్గర వాతావరణంలో అయితే పెద్ద మార్పు ఉండదు. మాకు అప్పుడు సందడిగానే ఉంటుంది, ఇప్పుడు సందడిగానే ఉంటుంటుంది. సో ఈ పాలిటిక్స్లో ఇస్ ఎ వెరీ రేర్ సిచ్యుయేషన్. ఎందుకనంటే ఈ కాలంలో షార్ట్ టర్మ్ అయిపోయినాయి. ఇప్పుడు ఉరవకొండ హిస్టరీ మీరు చూస్తే, మోడర్న్ హిస్టరీలో ఒక గుర్రనారాయణబాబు గారు మినహా, గుర్రం వెంకన్న గారు మినహా, ఇనిషియల్ డేస్లో ఒకసారి ఆయన కాంగ్రెస్ పార్టీలో, రెండోసారి ఇండిపెండెంట్గా గెలిచాడు. ఎవరు సెకండ్ టైం ఎలక్ట్ గెలిచిన? సో నేను ఆ రకంగా చూస్తే సెకండ్ టైమ్ కన్సిక్యూటివ్గా సెకండ్ టైం ఎలెక్ట్ అవ్వడము, ఓవరాల్గా చూస్తే 3 రిప్రజెంట్ చేయడము. సో ఇవన్నీ కూడా మొన్న ఓటమిలో కూడా మనం 1,000 అని అన్నప్పుడు 86,000 మంది ప్రజానీకం స్టిల్ దే వాంట్ పయ్యావుల కేశవ్ అన్నప్పుడు నా బాధ్యత కూడా వారి పట్ల ఉంది. సో డెఫినెట్గా ఈ పాలిటిక్స్ అనేది నా లైఫ్లో చాలా మేజర్ పార్ట్ అయిపోయిన పరిస్థితి. ఇప్పుడు ఇంకా నాకు వేరే ఆల్టర్నేటివ్స్ లేదు, నాకు ఏదో బిజినెస్ మీద దృష్టి పెట్టాలి ఇంకోటో లేదు, టోటల్ 100% రాజకీయం. ఇప్పుడు అవకాశం ఉంది గవర్నమెంట్ కాబట్టి, వీ విల్ షో వాట్ వీ కెన్ డూ టు ది పీపుల్. మీతో చదువుకున్న మీ స్నేహితులు అంతా కూడా ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నాయి, పొజిషన్లో? ఓ రకరకాల ప్లేసెస్లో ఉన్నారు. కొంతమంది సివిల్ సర్వీసెస్లో ఐఏఎస్లో అయిన వాళ్ళు ఉన్నారు, వ్యాపారాల్లో సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, విదేశాలకు పోయిన వాళ్ళు ఉన్నారు, ఏమీ కాకుండా చెడిపోయిన వాళ్ళు ఉన్నారు. సో మా 10th ఇక్కడ పల్లెల్లో ఉన్న వాళ్ళందరూ మోరర్లెస్ ఇక్కడే ఉన్నా, కొంతమంది డిఫెన్స్ కట్ల పోయిన వాళ్ళు ఉన్నారు. తర్వాత పుట్టపర్తి బ్యాచ్ స్టిల్ ఇంటాక్ట్, నాతో టచ్లోనే ఉంటున్నారు. ఆ తర్వాత హైదరాబాద్లో 3 చదివినటువంటి వాళ్ళు నాతో టచ్లోనే ఉన్నారు. సో అంటే యాక్టివ్గా గ్రూపులు మాత్రం పోస్ట్ గ్రాడ్యుయేషన్ నుంచి ఎవరైనా మీ వెంటే ఉంటూ, మీ చదువు విషయంలో మీతో మీ వెంటే ఉంటున్న స్నేహితులు ఇప్పుడు ఎవరైనా ఉన్నారా మిమ్మల్ని అంటిపెట్టుకుని ఉండేవాళ్ళు? అంటే 7th నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాకా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఓకే, ఇప్పుడు టచ్లో? ఎస్, 7th నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాకా కంటిన్యూస్గా నాతో పాటు చదివి ఇప్పటికీ టచ్లో ఉన్నవాళ్ళు. ఎక్కువగా చదువుకుంది మీ ఇంట్లో మీరైనా సరే, ఇంకా మీ సోదరులు కానీ మీ సిస్టర్స్? నేనే చదువుకున్నది, చదువుకున్న దాని వరకు నేనే. అంటే చదువుకున్న అల్లుళ్ళు వస్తే చాలు అనుకున్నట్టున్నాడు మా నాన్న, కానీ కొడుకులు చదవాలని ఎప్పుడు అనుకున్నట్టు. మనకెందుకు దండిగా ఉందిలే, మనం భూస్వాములు కదా అన్నట్టు. అంటే మీ రాజకీయ రంగ ప్రవేశం అంటే ఎలా జరిగింది అంటారు సార్? అంటే నిజంగా అది రాజకీయ గురువు ఎవరు అసలు? రాజకీయంగా వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. నాకు యాక్చువల్గా పాలిటిక్స్ మీద బిగినింగ్లో పెద్ద ఇంట్రెస్ట్ లేదు. నేను MBA చేసి నా పాటికి నేను చక్కగా బిజినెస్ స్టార్ట్ చేసుకుని మొదలు పెడుతుంటే కరెక్ట్గా అప్పుడే 94 ఎలక్షన్స్ స్టార్ట్ అయింది రంగం. సో పొలిటికల్ ఫ్యామిలీ కాబట్టి యాక్టివ్గా నేను ఏం జరుగుతుంది అనేది హైదరాబాద్లో కూర్చొని డైలీ మానిటర్ చేసుకుంటూ డిస్కషన్. ఫాదర్ అప్పుడు కంటెస్ట్ చేయాలి అని, రాయదుర్గ్ కాదు ఉరవకొండకు రావాలి.
సరే వన్ ఫైన్ మార్నింగ్ ఎన్టీఆర్ పొద్దున్నే ఆయన ఈవినింగ్ పిలిచారు, మాట్లాడుకున్నారు. నేను మీకు కాదు మీ పిల్లలకి ఇవ్వాలనుకుంటున్నాను. సో ఫాదర్ నెక్స్ట్ సెకండ్ కూడా ఆలోచించుకున్నా, ఐఎమ్ మోర్ దాన్ హ్యాపీ, మంచిదే మీరు అట్లానే డెసిషన్ తీసుకోండి అని చెప్పి. ఆ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ పెద్ద ఆయన అనౌన్స్ చేశాక నాకు తెలిసింది, మేమందరం అనుకున్నది మా బ్రదర్కి ఇస్తాడని. అంతకుముందు మీ నాన్న టీడీపీకి ముందు ఏ పార్టీలో ఉండేవాళ్ళు సార్? కాంగ్రెస్. అప్పటికి ఉన్నది కాంగ్రెస్ ఒకటే. కాంగ్రెస్, కాంగ్రెస్ డీసీసీ ప్రెసిడెంట్గా ఉండేవాళ్ళు. 1994లో పార్టీ పెట్టిన తర్వాత ఆయన తెలుగుదేశం వైపు టీడీపీ వైపు వచ్చారు. సో అంటే ఎన్టీఆర్ ఫ్యామిలీతో అంతకు ముందు ఉన్నటువంటి సంబంధాలు కానీ ఆ నేపథ్యంలో ఆయన టీడీపీ వైపు వచ్చేసినటువంటి పరిస్థితి. సో 2004లో మా బ్రదర్కి ఇస్తాడని అనుకున్నాం. యాజ్ యూజువల్ మార్నింగ్ 5:30కి పెద్ద ఆయన అనౌన్స్ చేశారు నా పేరు. అనౌన్స్ చేసిన తర్వాత 7:30కి నేను వెళ్ళి ఆయన్ని కలిశాను. కలిస్తే ఆయన రెండే మాటలు చెప్పాడు, భుజం మీద చెయ్యేసి. అంటే ఇప్పటికీ మర్చిపోలేము, బ్రదర్ మిమ్మల్ని మెచ్చాం, మీకు ఇచ్చాం, విజయమో వీరస్వర్గమో తెలుసుకుందండి. అంటే వినేవాడికి అది మామూలుగా ఉండొచ్చేమో కానీ నాకు ఆయన హత్తుకుని చెప్పిన సూపర్ హీరో హత్తుకుని దగ్గర తీసుకుని ఆ విజయమో వీరస్వర్గమో తేల్చుకుని రండి అని అంటే ఆ రెండు మాటలు మంత్రంగా పనిచేస్తాయంటానికి ఎగ్జాంపుల్ అదే. ఇంకా ఐ సెడ్ కమ్ వాట్ మే, ఆ పిలుపులోనే ఒక కత్తి పట్టుకునైనా కాళ్ళు పట్టుకునైనా ఈ ఎలక్షన్లో గెలవాలి. ఎన్టీ రామారావు పిలుపు బ్రదర్ అనే పిలుపులోనే ఒక తీయదనం ఉంటుంది అన్న. అంటే ఇంత నమ్మకం పెట్టి చేశాడినా అనేటువంటిది ఒక ఎమోషన్ అనమాట. సో మైండ్ ఈజ్ టోటలీ ఛార్జ్డ్, అంటే ఇంకా గెలుపు తప్ప వేరే ఏది కాదు. అది కత్తి పట్టుకున్నా కాళ్ళు పట్టుకున్నా అయినా సరే గెలుపు కావాలి అన్న. అంటే ఒక ఛార్జ్ చేసి మనిషిని రెండే మాటలు ఆయన చెప్పింది, విజయమో వీరస్వర్గమో తెలుసుకుని రండి బ్రదర్. అంటే మనిషిని అంత ఛార్జ్ చేయగలిగినటువంటి పర్సనాలిటీని అట్లీస్ట్ ఈ జన్మకైతే నేను మళ్ళీ చూస్తానని నేను అనుకోను. ఏం మాట్లాడినా అట్లా యాక్సిడెంటల్గా నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. సో నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు చాలామంది నన్ను విభేదించి బయటికి పోయారు. ఎందుకంటే సహజమే, అప్పటిదాకా ఆశ పెట్టుకున్న వాళ్ళు, ప్రయత్నించిన వాళ్ళు చాలామంది డిఫర్ అయ్యారు. సో నేను క్యాన్వాస్లోకి వెళ్తే కూడా నా వయసులోనే రావడము, టికెట్ తీసుకోవడం అన్నీ కూడా సీనియర్లంతా. సో అంతకుముందు ఏమో ఫాదర్ రాయదుర్గకు ఉన్నారు, ఇటు ఉరవకొండకి, చాలామంది కొన్ని ప్రాంతాల్లో కొత్త ప్రాంతాల్లో నేను వెళ్ళే ముందు నా గురించిన ప్రచారం ముందు పోయేది. ఈయన ఓ భూస్వామి కొడుకు, వాళ్ళని కలవాలంటే పొద్దున్న వెళ్తే సాయంత్రానికి కానీ కుదరదు, 14 గడపలు దాటి వెళ్ళాలి. చాలామంది నన్ను అడిగేవాళ్ళు క్యాన్వాస్లో, ఏంటి ఇట్లా నీ ఇంటికి రావాలంటే ఇంత జరగాలంట కదా అని. సో అది లేదు అని చెప్పడానికి టైం పట్టింది. సో ఏది ఏమైనా ఆ రోజు ఎన్టీఆర్ ప్రభంజనం అనేటువంటిది ఉరవకొండలో మనకి చాలా పెద్ద మెజారిటీతో గెలిపించారు. ఎవరంటారు చిన్న వయసులోనే ఎమ్మెల్యే అయ్యారు, ఎమ్మెల్యే అయ్యాం అనుకోకుండా ఎమ్మెల్యే ఎలా ఫీల్ అయ్యారు అంటారు అప్పుడు సార్? అంటే ఇంక ఒక్కసారి పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత ఎన్ను తిరిగింది లేదు. మనకు నాకున్న లక్షణం ఏంటంటే ఆ నిమిషం దాకా ఉన్నా కూడా ఒకసారి డెసిషన్ తీసుకున్నాక ఐ పుట్ మై బెస్ట్. ఇన్ఫ్యాక్ట్ శాసనసభ హిస్టరీ తీసుకుంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలు అన్నింటిలోనూ నాకు గళాన్ని వినిపించాను నేను. అంటే అది పార్టీ లైన్, ఆ రోజున మద్యపాన నిషేధాన్ని ఎత్తేయాలని తీసుకున్నారు. చాలామంది సీనియర్లు ఆ రోజు ఉన్నటువంటి వాతావరణంలో మాట్లాడడానికి జంకారు. ఎందుకంటే బయట మద్యపాన నిషేధం మీద అప్పటిదాకా పెద్ద పోరాటాలు జరిగినాయి, పెట్టారు మీరు 8 నెలల్లో తీసేస్తున్నారు. సరే నేను మాట్లాడతాను, నువ్వు మాట్లాడని ఎవరో మా చీఫ్ విప్ చెప్పినప్పుడు మాట్లాడతానన్న. చాలామంది సీనియర్లు చెప్పారు నువ్వు డ్యామేజ్ అయిపోతావు, మద్యపానం ఇంట్రడ్యూస్ చెయ్యాలి అని నువ్వు చెప్తే నీ కాన్స్టిట్యున్సీలో లేడీస్ నీ మీద తిరుగుబాటు చేస్తారు. ఇంకోటి అసెడ్ పార్టీ లైన్, అది పార్టీ తీసుకున్న నిర్ణయం, అధినాయకుడు తీసుకున్న నిర్ణయం, దాన్ని సపోర్ట్ చేస్తే నేను మాట్లాడాల్సిందే, నేను మాట్లాడి. దట్ వాజ్ అన్ హిస్టారిక్ స్పీచ్, ఫస్ట్ ఒక యంగ్స్టరు అంత మేజర్ సబ్జెక్ట్ మీద మాట్లాడడం. సభ గందరగోళం అవుతుంది అనుకున్న రోజున పిన్ డ్రాప్ సైలెన్స్తో వినేలా ప్రజెంటేషన్ చేయలేదు. దట్ వాజ్ అంటే అప్పటిదాకా చిన్న చిన్నగా మాట్లాడినా ఒక మేజర్ టాపిక్ మీద టర్మాయిల్లో హౌస్ గందరగోళం ఉన్నప్పుడు మాట్లాడడం ఎంతో అనుభవం ఉన్న వాళ్ళకి తప్ప ఇవ్వరు. నాకు ఇవ్వడము, దాన్ని నేను ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేయడం అనేది పార్టీలో నాకు ఒక స్థానాన్ని సుస్థిరం చేసింది. ఎస్ హీఈస్ కేపబుల్ ఆఫ్ ప్రజెంటింగ్ అన్నటువంటిది వచ్చింది. దాని తర్వాత ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్ పెట్టారు. రాష్ట్రంలోని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్స్ మొత్తం స్ట్రైక్లో ఉన్నాయి ఆ రోజు, ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్ చేయొద్దు అని. బట్ గవర్నమెంట్ వాంటెడ్ టు డూ దట్ రిఫార్మ్స్. ఆ రోజు నేను మా ఊళ్ళో ఉన్నా, అశోక్ గజపతి రాజు గారు
సెక్రటరీ సంపత్ ఇద్దరు పిలిచి నువ్వు ఇవాళ నైట్కి వచ్చేయాలి, రేపు మార్నింగ్ అసెంబ్లీలో మాట్లాడాలంటే నేను అసెంబ్లీకి 9:30కి వెళ్ళా. నైటు 9:30కి నాకు బ్రీఫింగ్ ఇచ్చాడు ఆయన. ఏంటి 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 జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బ్రీఫింగ్, రేపు ఏంటి సబ్జెక్ట్. నేను నైట్ అంతా వెళ్ళి ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ నేను ప్రజెంట్ చేశాను. ఆయన సెక్రటరీ అనేది మర్చిపోయావు, రెండు నిమిషాలు బయటకు వచ్చిన తర్వాత హగ్ చేసుకుని, సార్ ఇఫ్ ఐ వర్ టు ప్రజెంట్, నేను కూడా అంత ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేసేవాడిని కాదు, అద్భుతంగా ప్రజెంట్ చేశారు సార్ మీరు, లీవింగ్ అసైడ్ పాలిటిక్స్ ఐ రియల్లీ అప్రిషియేట్ అన్నాను. సో అట్లా నా స్థానాన్ని మరింత పదిలం చేసుకుంటూ వచ్చింది. సరే ఇంకా అపోజిషన్లోకి వచ్చిన తర్వాత ప్రజల వాణిని వినిపించడంలో ప్రతి ఇష్యూలో ముందున్నాం కాబట్టి నాకు అపోజిషన్లోనే ఎక్కువ రికగ్నిషన్ వచ్చింది అనిపించింది. సో అంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మేము ముందెళ్ళాం. పాలిటిక్స్లో చంద్రబాబు గారి దగ్గర నేర్చుకోవాల్సింది ఎంత ఉంది అని అంటే ఒక 10 జీవితకాలాలకు సరిపడా నేర్చుకోవచ్చు ఆయన దగ్గర. అన్ఫార్చునేట్లీ ఆయన గురించి మంచి కన్నా నెగిటివే ఎక్కువ బయట ప్రచారంలోకి వెళ్ళింది. అంటే ఒక 10 యూనివర్సిటీల్లో, 10 పొలిటికల్ యూనివర్సిటీల్లో, ఒక 10 పొలిటికల్ యూనివర్సిటీల్లో మనం ఎన్ని నేర్చుకోగలము అంత ఆయన దగ్గర నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో అంటే నేను 95 దగ్గర నుంచి ఇవాళ 2016 అంటే దాదాపు 20 ఇయర్స్. మొత్తం మీద రాజకీయ గురువు లాంటి వాళ్ళు మీకు చంద్రబాబు నాయుడు గారు అంటారు నీకు అంటే. నేను ఇవాళకి కూడా అంటే ఆయనకు ఆయనే స్టూడెంట్. ప్రాబ్లం ఏంటంటే ఆయనకు ఆయన స్టూడెంట్. ఇవాళకి కూడా ఆయన ఎప్పుడు కూడా అంటే అంత ఎదిగినా ఇవాళకి నేను చెప్తున్నానా ఇంకోరు చెప్తున్నారా అనేది కాదు, ఎంత పేషెంట్గా వింటాడంటే ఏమైనా నిజంగా కొత్తది చెప్తున్నారా. ఈజ్ ఎవ్రీ డే హీజ్ ఎ లెర్నర్. సో ఆయన దగ్గర మాకు నేర్చుకున్నది నేర్పించింది జీవితంలో చాలా ఉంది. అంటే 20 ఇయర్స్ ఆయన దగ్గర నేను మోల్డ్ అయ్యాను. ఇవాళ పాలిటిక్స్లో ఒక సమస్య పట్ల ఎట్లా చూడాలి, దాన్ని అనలైజ్ ఎట్లా చేయాలి, ఎట్లా స్పందించాలి, పొలిటికల్ రియాక్షన్స్ ఎట్లా ఉండాలి, ఒక ప్రజలు మనల్ నుంచి ఏం కోరుకుంటున్నారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ద బెస్ట్ ఆఫ్ చంద్రబాబు కమ్స్ అవుట్ వెన్ ఈజ్ ఇన్ క్రైసిస్. ఒక సమస్యలో నేను బాగా నేను చూసిన దాన్ని బట్టి మనిషి అన్నవాడు కుంగిపోతాడు. ఇప్పుడు నాకు సమస్య వస్తే ఒక రోజు కుంగిపోవచ్చు, ఒక 3 రోజులు కుంగిపోవచ్చు నేను. అంటే ఇంకా ఫోన్లు మాట్లాడకుండా కొంచెం ఒక రకమైనటువంటి భావంతో చంద్రబాబు నాయుడు గారిని ఎంత పెద్ద సమస్య రాని ఎంతసేపు తొక్కి పెట్టగలదు అంటే మహా అయితే ఒక 2-3 గంటలకు మించి ఏ సమస్య కూడా ఆయన్ని తొక్కి పెట్టలేదు. అంతే, దాని తరువాత హీల్ కమౌట్ విత్ డబుల్ విగర్. ఆ సమస్యలోకి వచ్చినప్పుడు నా ఆలోచన ద్వారా నేను కరెక్ట్గా చేయలేను, టు బి హానెస్ట్. కొంత డిస్టర్బ్ అవుతాం మనం, మళ్ళీ నేను ప్రశాంతంగా ఉండేదాకా ఆలోచించుకుని. కానీ ఆయన ఆ సమస్యకి డిటాచ్ అయిపోయి ఆ గంటలోనో అరగంటలోనో డిటాచ్ అయిపోయి ఒక సాధారణ మానవుడు ఎట్లా ఆలోచిస్తాడు అనేటువంటిది ఆలోచించుకొని రియాక్ట్ అవుతాడు. మనకు చాలా ఎగ్జాంపుల్స్ చూడవచ్చు, హుద్హుద్ తుఫాను కావచ్చు, పుష్కర్ ఘాట్లో జరిగిన సంఘటన, పుష్కరాలప్పుడు జరిగిన సంఘటన కావచ్చు, అరగంటలో కోలుకుని ఆయన సంఘటన జరిగింది దాన్ని మనం ఏ స్థాయి కంటే అదే ప్రజలు అద్భుతంగా చేశాడనిపించే స్థాయికి తీసుకెళ్ళాడు. సో అట్లా రాజకీయ జీవితంలో చంద్రబాబు గారు నేర్పించింది ఎన్నో ఉన్నాయి. అంటే ఇక్కడ తీసుకుంటే మీకు పరిటాల రవీంద్ర గారితో పరిచయం ఎలా ఏర్పడిందంటారు? అంటే పరిటాల రవీంద్ర గారి ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి అంతకు ముందు నుంచే పరిచయాలు ఉన్నాయి. నాన్న అప్పటికే రాజకీయాల్లో యాక్టివ్గా ఉండడం, పెనుగొండ ప్రాంతంలో అప్పటికి చాలా అప్రెషన్ కొనసాగుతూ ఉండడం, వీళ్ళ ఫ్యామిలీ మీద కానీ వీళ్ళ ఫాలోయర్స్ ఫ్యామిలీ మీద కానీ ఎస్పెషలీ ఎమర్జెన్సీ బ్యాక్డ్రాప్ నేపథ్యంలో వీళ్ళందరినీ అరెస్టులు చేసి లోపల పెట్టడం. సో ఆ బ్యాక్గ్రౌండ్లో ఇప్పటికీ నాకు తెలీదు, మన సునీత వాళ్ళ ఫాదర్ ఇప్పటికీ చెప్తుంటాడు, అయ్యా మేము ఆ రోజుల్లో మేము బాగా హెల్ప్ తీసుకున్నాం, మేము మీ నాన్నని ఇక్కడికి తీసుకొచ్చి మేము పెద్ద యాక్టివిటీ చేశామని. సో వీళ్ళందరినీ అంటే పంట చేతికి వచ్చే శ్రీరాములు గారితో, అంటే పరిటాల శ్రీరాములు గారితో మీ తండ్రి గారు పనిచేసేవారు. అంటే పంట చేతికి వచ్చే టైంలో వీళ్ళందరినీ అరెస్టులు చేయడం లోపల పెట్టడం చేస్తే వాళ్ళందరూ వచ్చి అప్పుడు ఫాదర్ని వాళ్ళ ఊరికి తీసుకెళ్ళి, అంటే ఇట్స్ బేసికలీ షో ఆఫ్ స్ట్రెంగ్త్, మాకు మేము కూడా ఫైట్ చేయగలము అనేటువంటి దాంతో వెళ్ళి పెద్ద ప్రోగ్రామ్ పెట్టి, దాని తర్వాత అప్పటికి ఐ థింక్ వెంగళరావు గారు అనుకుంటా చీఫ్ మినిస్టర్తో మాట్లాడి, సో ఈ యాక్టివిటీస్ లేకుండా నాకు తెలియదు, ఇది కొండన్న గారు ఆయన చెప్తే నాకు తెలిసినటువంటి ఇష్యూ ఇట్లా జరిగింది. మేము పెద్ద డిన్నర్ పెట్టాము అప్పుడు నాన్నని తీసుకొచ్చి,
ఎందుకనంటే కౌంటర్గా మేము కూడా వి వాంట్ రెడీ టు ఫైట్ బ్యాక్, మేము అందరం కూడా ఫైట్ చేయాలనుకుంటాం అన్న మెసేజ్ ఇవ్వడం కోసం. సో అట్లా ఉన్నింది. తర్వాత రవి బయటకు వచ్చిన తర్వాత బ్రదర్తో ఇమీడియట్గా అసోసియేట్ అయిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఆయన అండర్గ్రౌండ్లో ఉన్నప్పుడు కూడా బెంగళూరుకు వచ్చినప్పుడు నేను ఒకటి రెండు సార్లు ఆయన అంటే త్రూ బ్రదర్ ఉండేటువంటి కాన్ఫిడెన్స్ తోటి అండర్గ్రౌండ్లో ఉన్నప్పుడు కూడా కలిసేవాడు. మీరు ఎంబీఏ చేసే సమయంలో రెగ్యులర్గా మీతో ఎంబీఏ తర్వాత బెంగళూరులో ఎంబీఏ తర్వాత రవి గారు అంటే అప్పుడు ఎవరెవరు వచ్చేవారు? దాదాపు ఇప్పుడు ఉన్నవాళ్ళు అందరూ ఉండేవాళ్ళు. అయితే రవి గారే మిమ్మల్ని ఎన్టీ రామారావు దగ్గరికి తీసుకెళ్ళి పరిచయం చేశారు అంటారు? అది కాదు, దాట్స్ డిఫరెంట్. ఎన్టీఆర్ ఫ్యామిలీతో ఆల్మోస్ట్ నేను ఫస్ట్ ఎన్టీఆర్ మీ నాన్నగారిని ఇద్దరిని కూడా ఇది ఏదో పెద్ద ఫస్ట్ టైం వింటున్నా ఇట్లాంటి వార్త బయట అయితే విమర్శలు అయితే 83లోనే నాన్నగారు వెళ్ళారు. చాలా రెస్పెక్ట్ ఆయన కాంగ్రెస్ లో ఉండగా టీడీపీలోకి టైం గ్యాప్ కన్ఫ్యూజన్. 83లోనే ఫాదర్ పాలిటిక్స్ లోకి వెళ్ళాడు, బట్ ఈ అండర్ వెంటే సర్జరీ అప్పుడు, అందుకని ఆ ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేయలేకపోయాడు. అప్పుడు మన దేవినేని నారాయణ స్వామి గారిని కంటెస్ట్ చేయించడం జరిగింది ఉరవకొండకి. సో 83 ఆయన తెలుగుదేశంలో వెళ్ళినప్పుడు వన్ ఆఫ్ ది ఫస్ట్ ఫ్యూలో ఆ రోజు వెళ్ళిన వాళ్ళలో నేను కూడా ఉన్నాను. ఆయనతో పాటు తీసుకునే ఆయోజన హైదరాబాద్ వెళ్ళాం. 83లో పెద్ద ఆయన చాలా ఆప్యాయతగా రిసీవ్ చేసుకుని తీసుకెళ్ళి బెజవాడ గోపాలరెడ్డి గారు ఉన్నారు ఆ రోజు. సో మాట్లాడారు. తర్వాత ఏంటంటే ఈ అండర్మెంట్ బళ్ళారిలో ఒక సర్జరీ అయిన తర్వాత సో ఎలక్షన్స్ జస్ట్ ఉన్నాయి కాబట్టి ఇంక వద్దని అవాయిడ్ చేసుకున్నటువంటిది. అప్పుడు దేవినేని నారాయణ స్వామి గారు మనకి పార్లమెంట్గాను కంటెస్ట్ చేయడం జరిగింది అనమాట అసెంబ్లీకి దీనికి ఇట్లా. సో ఆ బ్యాక్ డ్రాప్ తప్ప మనం ఎప్పుడు కాలేదు. కాకపోతే ఒక డిఫరెన్సెస్ మాకు ఎప్పుడు వచ్చినాయి అనంటే కమ్యూనిస్టు పార్టీలు చేసిన భూస్వామ్య పోరాటాల్లో అటు చెల్లపల్లి జమీందారీ మీద ఇటు కౌకుంటలలోనూ ఒక 10 ఇయర్స్ మనకు భూస్వామ్య పోరాటాలు జరిగినాయి. జరిగినప్పుడు ఎన్టీఆర్ మీద విపరీతమైన ఒత్తిడి సహజంగానే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెరిగింది. పెరిగిన దాంట్లో కమ్యూనిస్టుల పాత్ర కన్నా సొంత పార్టీలో విభేదించినటువంటి గ్రూపుల పాత్ర బాగా పెరిగింది. సో ఆ రోజు నాన్నతో డిఫర్ అయిన వాళ్ళు బాగా ఎన్టీఆర్ మీద ఒత్తిడి తీసుకురావడంతో సో ఆయన ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్కి వచ్చి ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ చేయాలని చేశారు. కాకపోతే ఎప్పుడూ కూడా మేము ల్యాండ్స్ పెట్టుకోవాలి వీళ్ళు ప్రచారం చేసినట్టుగా. ఇక్కడ మీరే అంటున్నారు పరిటాల రవీంద్ర గారు మీ సోదరుడితో మంచి పరిచయాలు పెట్టుకున్నారు. అలాంటప్పుడు మీ పయ్యావుల సీనప్ప అంటే మీ సోదరుడు అని పయ్యావుల సీనప్ప గారిని మినహాయించి మిమ్మల్ని ఎందుకు రాజకీయంగా కొద్దిగా సపోర్ట్ చేస్తూ వచ్చారు? అంటే బహుశా పెద్ద ఆయన ఇండిపెండెంట్గా అనలైజ్ చేసుకున్నప్పుడు బ్రదర్ ఎక్కువ ఇక్కడే పెరిగారు, ఈ వాతావరణంలోనే అన్నయ్య పెరిగాడు. నేను బహుశా బయట పెరిగాను కాబట్టి ఈజ్ మోర్ సోషల్లీ యాక్సెప్టబుల్గా ఉంటాడు అన్నటువంటి ఫీడ్బ్యాక్ పెద్ద ఆయనకు ఉండొచ్చు. బికాజ్ నా సర్కిల్ స్టార్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్ టు బెంగళూరు, సో చాలామంది ఫీడ్బ్యాక్ పెద్ద ఆయన ఆ రకంగా చూస్తే చాలా ఫీడ్బ్యాక్ తీసుకునే మనస్తత్వం కూడా తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకున్నాడు, తీసుకున్న తర్వాత వెనకపోయే మనస్తత్వం లేదు, కానీ నిర్ణయానికి ముందు చాలా ఫీడ్బ్యాక్ తీసుకున్నాడు. సో మేబీ సోషల్లీ యాక్సెప్టబిలిటీ బాగుంటుంది. ఫాదర్ మీద కూడా ఆ రోజు జనరల్గా ఏంటి వీళ్ళందరూ చెప్పి ఆయన పెద్ద ఆయన ఆయన కలవాలంటే కొంచెం ఇబ్బంది కష్టం అనేటువంటి విద్యావేత్త బాగా చదువుకున్న వాళ్ళు. సో ఆ బ్యాక్ డ్రాప్తోనే తప్ప ఐ డోంట్ థింక్ ఇంక అంతకుమించి పెద్ద స్పెసిఫిక్. కాకపోతే ఫ్యామిలీకి ఇవ్వాలనే దాని మీద ఈజ్ వెరీ పర్టికులర్. ఎందుకనంటే దాని ముందు 2-3 మీటింగులు జరిగినప్పుడు కూడా లేదు మేము మీకు చాలా నష్టం చేసాం, మీకు అన్యాయం చేసాం, దాన్ని మేమే సరిదిద్దాలి. అంత రిలేషన్ అప్పుడు పరిటాల శ్రీరాము గారి హత్య వీళ్ళంతా లేటర్ ఆన్. శ్రీరాములు గారిది హత్య జరిగిన తర్వాత మీరు ఎలా ఫీల్ అయ్యారు మీ కుటుంబ సభ్యులంతా? బికాజ్ ఇట్ వాజ్ వే బ్యాక్ ఇన్ 1970s. బహుశా నేను నిక్కర్లు వేసుకుని ఉంటాను, నేను నాకు పెద్ద ఐడియా. మీరు అతి చిన్న వయసులోనే అంటే పరిటాల రవీంద్ర గారు ఈ జిల్లాలో ఉన్నప్పుడు అంటే మీరు అతి చిన్న వయసులో జిల్లా అధ్యక్షునిగా కూడా తెలుగుదేశం పార్టీ పనిచేశారు, అప్పుడు పరిటాల రవీంద్ర గారి సపోర్టు కానీ ఆయన మద్దతు కానీ మీకు ఎలా ఉండేది? అంటే యాక్చువల్గా ఆ రోజున్న పరిస్థితుల్లో ఏమైందంటే రవి 1994లో ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా అయినప్పుడు మేము అందరం కూడా ఎలెక్ట్ అయ్యాం. మాకు సంబంధించినంతవరకు మేము ఎవరు పెద్ద అంబిషన్తో వచ్చిన వాళ్ళం కాదు. బై యాక్సిడెంట్ నా లైఫ్లో నేనే చెప్పాను, యాక్సిడెంట్గా పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు పెద్ద అంబిషన్ ఏముంటుంది, ఏదో ఉంటే ఈ ప్రాంతంలో మంచి పేరు తెచ్చుకోవాలి అనేటువంటి పరిస్థితి తప్ప ఎక్కువ ఉండేది కాదు. రవి ఒక కోరికతోటి రాజకీయాల్లోకి వచ్చి హీ హ్యాడ్ హిజ్ ఓన్ ప్లాన్. సో ఈ బ్యాక్ డ్రాప్లో ఆయనకు ఉన్నవి లేనివి చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. సో ఒక దశలో నేను చాలా ఓపెన్గా కూడా మాట్లాడుకున్నాం,
ఎందుకంటే డెఫినెట్లీ ఆయన పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్తో వచ్చినవాడు, నేను పెద్ద క్యాజువల్గా వచ్చినవాడు. ఆ రోజుకి ఓపెన్గా చెప్పాను, నువ్వు నాలుగు గోడల మధ్య కూర్చొని రాజకీయం చేస్తాము, తప్పదు నీకున్న పరిస్థితుల్లో. సో నీకు ఫీడ్బ్యాక్ అనేటువంటిది వచ్చినప్పుడు ట్రై టు క్రాస్ వెరిఫై. నా మీదే ఎవడన్నా చెప్పాడు అనుకో, నీకన్నా చిన్నవాడిని ఏంటి కేశవ్ ఏంటి ఇట్లా అనిపిస్తామని అడుగు, ఐ విల్ బీ హ్యాపీ టు. ఒక మూడు నాలుగు ఇన్సిడెంట్లో మాకు కుదరలా. ఇన్ఫ్యాక్ట్ ఆ రోజు మేము మాట్లాడినప్పుడు ఇప్పుడు ఒక వ్యక్తి ఇంకా ఉన్నాడు ఈ డిస్కషన్. అయితే సీరియస్ డిఫరెన్సెస్ ఎప్పుడూ లేవు, పొలిటికల్ డిఫరెన్సెసే తప్ప. సో జిల్లాలో ఎమ్మెల్యేలు అందరూ ఎన్టీఆర్ చంద్రబాబు వైపు వచ్చాం, ఆయన ఎన్టీఆర్ వైపు నిలిచి వర్గం వైపు వెళ్ళారు. సో డిఫరెన్స్ అనేది అక్కడ ఎస్టాబ్లిష్ అయింది. ఎక్సెప్ట్ ఆయన, ఐ థింక్ గుత్తా వెంకటనాయుడు మిగిలిపోయినట్టున్నారు. అంటే మీరు జిల్లా అధ్యక్షుడు డిస్టర్బెన్స్ ఏమైనా ఉంది రవీంద్ర గారు తర్వాత? అంటే ఆ సీక్వెన్స్కి వస్తున్నాను నేను. ఆయన ఎన్టీఆర్ వైపు ఉండడము, నేను చంద్రబాబు వైపు రావడం మాకు గ్యాప్కి ప్రధానమైనటువంటి కారణం అయిపోయింది. సో వీళ్ళని జిల్లాలోకి రానివ్వద్దండి అని ఆయన పిలిపిన కూడా, చంద్రబాబు గారు లేదు మీరు పెద్ద మీటింగ్ పెట్టండి అంటాం. నేను వెళ్ళి ఉరవకొండలో పెద్ద మీటింగ్ పెట్టడం, దాదాపు లక్ష మందిని ఆ రోజుల్లోనే పిలిచి ప్రోగ్రామ్ పెట్టడం. సో ఈ గ్యాప్ ఇట్లా వైడన్ అయితే పోయింది. తర్వాత లేటర్ అని ఆయన మళ్ళీ చంద్రబాబు గారి వైపు వచ్చారు. వచ్చినప్పుడు నాకు కారణం ఏమంటారు, అప్పుడు ఎందుకు వెళ్ళారు ఎన్టీఆర్ వైపు? అంటే నేను అంత అనలైజ్ చేసే స్ట్రెంగ్త్ ఆ రోజు పెట్టుకోవట్లేదు. ఐ వాజ్ జస్ట్ 28 ఇయర్స్ హ్యాపీ గో ఫెలో లాగా ఉండేవాడిని. చెప్పాను కదా నాకు ఆ రోజుకు పాలిటిక్స్ అంత సీరియస్ ప్రొఫెషన్ కాదని. ఈరోజు ఎస్, జరిగే ప్రతి సంఘటనని నేను అనలైజ్ చేస్తాను, కానీ ఆ రోజుల్లో కాదు, చాలా క్యాజువల్గా ఉండేవాడిని. సో మళ్ళీ ఆయన చంద్రబాబు వైపు వచ్చాడు. వచ్చిన తర్వాత రాజకీయంలోకి వచ్చేటప్పటికి జిల్లా పార్టీలో తన వర్గమో తన మిత్రులో లేక తనకు కావాల్సిన వాడో ప్రెసిడెంట్గా ఉండాలని అనుకున్నట్టున్నాడు. ఐ వాజ్ లీస్ట్ ఇంట్రెస్టెడ్, ప్రెసిడెంట్ కావాలన్న కోరిక కూడా నాకు లేదు. చంద్రబాబు నాయుడు గారు రెండేళ్ల పాటు పార్టీ ప్రెసిడెంట్ని డిసైడ్ చేయలేకుండా పెండింగ్ పడింది. సో జిల్లాలో ఉన్న మీడియా కూడా ప్రతిసారి అడిగేది, మీరు భారత ప్రధానిని రాష్ట్రపతిని డిసైడ్ చేస్తున్నారు, మా అనంతపూర్ ప్రెసిడెంట్ని డిసైడ్ చేయట్లేదు. సో సరే మీరు కన్సెన్సస్ అరైవ్ కాండి అని అంటే హైదరాబాద్ దిల్కుష్ గెస్ట్ హౌస్లో మీటింగ్ పెట్టుకున్న తర్వాత అందరూ వచ్చారు, జిల్లా ఎమ్మెల్యేలు అందరం కూడా కూర్చుని మాట్లాడాం. మాట్లాడిన తర్వాత రవి ఒక్కడ ఆ రోజు అటెండ్ కాలేదు. రవితో ఉన్నటువంటి లీడర్స్ కూడా కన్సెన్సస్గా కేశవ్ అయితే మాకు నో ప్రాబ్లం అని చెప్పారు. చెప్పిన తర్వాత బాబు గారు నన్ను పిలిచి తాడిపత్రికి వచ్చాడు. అక్కడ పిలిచి నేను రేపు జిల్లాకు వస్తున్నాను, రేపు జిల్లాలో పార్టీ ప్రెసిడెంట్గా అనౌన్స్ చేస్తున్నాను, నేను నువ్వు వెళ్ళి నన్ను రిసీవ్ చేసుకో. నాకు ఇష్టం లేదు టు బి హానెస్ట్. ఆ రోజు నాకు వద్దు సార్, నాకు ఐఎమ్ నాట్ కీన్. కారణం ఏమంటారు మీకు ఇష్టం ఒక అధ్యక్ష పదవి అంటే మంచి హోదా అంటే? బహుశా నా లైఫ్ స్టైల్కి సరిపోదు అనుకున్నాను ఏమో, నాకు పెద్దగా ఐడియా లేదు. నేను అంటే హానెస్ట్గా చెప్తాను, టూ యంగ్ టు థింక్. నాకు వద్దు సార్, నేను ఉండదలుచుకోలేదు, ఐఎమ్ హ్యాపీ దిస్ వే. లేదు నేను చెప్తున్నా, పార్టీ డెసిషన్ తీసుకుంటుంది, యూ గో అన్నాడు. సో వద్దు సార్, నాకు ఆలోచించుకున్న టైం ఏంటి అని అంటే అప్పుడు కాసేపు రెండు రోజులు ఆగుతానని చెప్పి ఆగాడు. ఇక్కడికి వచ్చాక అనౌన్స్ చేయకుండా మళ్ళీ హైదరాబాద్కు పిలిపించి నేను ఇంటికి వెళ్ళే లోపల అనౌన్స్ చేశారు. అంటే ఇంకా దే డిడ్ంట్ గివ్ మీ ఎనీ ఆప్షన్. సరే ఇంకా జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు ఒకవైపు, రవి ఒకవైపు, చాలా నడిచినాయి. బట్ లేటర్ పార్ట్లో ఆయన రియలైజ్ అయ్యాడు దట్ ఇన్ఫ్యాక్ట్ వీళ్ళెవ్వరూ నాకు నష్టం చేయలేదు, వీళ్ళని వెళ్ళి నేను ఇబ్బంది పడలేదు, కానీ ఈ గ్యాప్ నాకు నేనే తెచ్చుకున్నాను అనేది ఆయన రియలైజ్ అయ్యాడు. దానికి కారణం చివరిలో రోజు నేను, కాలవ శ్రీనివాసు, పార్థసారథి, ఆయన నలుగురం ఆయన ఇంట్లోనే కూర్చున్నాం. అంటే 2004 ఎన్నికల తర్వాత ఈ శరవేగంగా పరిస్థితులు మారుతూ ఉన్న తర్వాత ఆ రోజు ఓపెన్గానే ఆయన అన్నాడు, అనవసరంగా నేను డిఫరెన్సెస్ తెచ్చుకున్నాను మీతోటి, మీరు నాకు చేసింది ఏమీ లేదు, కానీ నేను చాలా నష్టపోయాను ఇది ప్రాసెస్. న్యాచురల్గా గ్రూప్లు ఎప్పుడైతే డివైడ్ అయిపోతాయో, ఒకరొక పని కావాలంటాం ఇంకొకరు వద్దు అనడం సహజంగానే జరుగుతుంది రాజకీయంలో. సో ఆ రకంగా ఆయనకు కూడా ఫ్లెక్సిబిలిటీ లేకుండా పోయిన పరిస్థితులు వచ్చినాయి. ఇది బాగా ఇద్దరం నష్టపోయినా నేను ఎక్కువ నష్టపోయాను దీంట్లోన, అనవసరంగానే జరిగింది అనేటువంటిది ఆయన ఓపెన్గానే చెప్పగలిగాడు. చెప్పి ఆ రోజునే ఆయన చెప్పాడు, నాకు చాలా అనుమానాలు ఉన్నాయి, చాలా స్పష్టంగా కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఇదిగో ఈ రకంగా నా మీద హత్యకి టార్గెట్ చేస్తుంది గవర్నమెంట్ అనేది. ఫస్ట్ టైం ఆ మీటింగ్లోనే మా నలుగురితోటే ఓపెన్ అయ్యాడు. ఆ రోజు ఎవ్వరం కూడా రాకుండా చూశాడు ఆయన, చాలాసేపు కూర్చోబెట్టి మాట్లాడాడు. అండ్ దెన్ ఆయన భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నాడు కూడా చెప్పాడు ఓపెన్గానే. వీ ఆల్సో సెడ్ ఎస్ వీల్ ఆల్సో హెల్ప్ యూ టు దిస్ ఎక్స్టెంట్, మనం ఇట్లా చేద్దాం బాగానే ఉంటుంది అనేటువంటి నిర్ణయాలు తీసుకుని శరవేగంగా మారినాయి. అంటే
ఆ మాట్లాడినప్పుడు నిజంగా మేము అనుకోవాలి అంత సీరియస్నెస్ ఉందని. రకరకాల ఇన్ఫర్మేషన్స్ మనం కూడా కొంత ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఈ ప్రాంతంలో ఇన్ఫర్మేషన్స్ వస్తూ ఉంటాయి, కానీ సరే వెరిఫికేషన్ ఇవన్నీ అంత తొందరగా కావు కదా. వెరిఫై చేసుకునే లోపల అప్పటి నుంచి చాలా శరవేగంగానే మార్పులు జరిగినాయి. ఐ మీ థింక్ ఆ రెండింటికి మధ్యలో నేను అనుకోవడం గ్యాప్ 1 మంత్ ఉందేమో అంతే, మా మీటింగ్కి ఆయన ఇన్సిడెంట్ జరగడానికి మధ్య. సో ఆయన ఒకరిద్దరు పోలీస్ ఆఫీసర్లను ఎక్కువ నమ్మాడు. నేను చెప్పాము ఇది కరెక్ట్ కాదేమో, నువ్వు ఇక్కడ నీకు మమ్మల్ని కూడా తీసుకెళ్ళాడు ఆ రోజు. ఆయన 2-3 మీటింగ్లకు వెళ్ళినప్పుడు మీరు రండి అని చెప్పి తీసుకెళ్ళి మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత చెప్పాం నువ్వు అనవసరంగా ఎక్కువ ఇన్ఫర్మేషన్ వీళ్ళతో షేర్ చేస్తున్నావు, మాకంత నెసెసిటీ కనిపించడం లేదు, నువ్వు ఇంకోసారి ఆలోచించుకో అని కూడా చెప్పాం మేము. బట్ ఆయన ఎక్కువ నమ్మాడు. బట్ ఐ థింక్ అందులో భాగంగానే సమాచారం కూడా చిత్తూరులో ఉన్నాం ఆ రోజు. ఆ రోజు ఏంటంటే సీనియర్ లీడర్స్ అందరినీ ఇతర జిల్లాలకు ఇన్ఛార్జీలకు పెట్టారు. ఆ రోజు అంత ఫ్లేరప్ కావడానికి కూడా కారణం ఏంటంటే అన్ని జిల్లాల్లో మీటింగులు జరుగుతున్నాయి. ఇక్కడికి శోభానాగిరెడ్డి గారు వచ్చారు, నేను చిత్తూరు జిల్లా ఇన్ఛార్జిగా వెళ్ళాను, సో నాగం జనార్దన్ రెడ్డి గారు వరంగల్ జిల్లా ఇన్ఛార్జిగా వెళ్ళారు, ఇట్లా ఒక్కొరొక్కరం వెళ్ళాం. సో మా ఆ మీటింగ్లో ఉండగానే ఈ సమాచారం వచ్చింది. అంటే మీరు అధ్యక్షంగా ఉన్నప్పుడు అంటే మీకు అప్పటికే కొద్దిగా పరిటాల రవీంద్ర గారితో కొద్దిగా భేదాభిప్రాయాలు వచ్చాయి, అంటే ఏదైనా ఒక సంఘర్షణలో గొడవ పడ్డం కానీ ఏదైనా మీకు వార్నింగ్లు ఇవ్వడం కానీ ఏదన్నా లేదు? అట్లాంటి పరిస్థితి అంటే పొలిటికల్ ఇష్యూస్ మీదనే నడిచింది తప్ప పర్సనల్గా ఎప్పుడు కూడా మాట్లాడుకునే వాతావరణం చెడిపోలేదు, లేకపోతే ఫోన్లో మాట్లాడుకునే వాతావరణం చెడిపోలేదు. పొలిటికల్ ఇష్యూస్ మీద దృక్పథం మాత్రం భిన్నంగా పోయేటువంటి పరిస్థితి వచ్చింది. దానికి రకరకాల కారణాలు కావచ్చు. ఆ రోజు ఉన్నటువంటి ఈ రోజు కూర్చొని ఆ రోజుని జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు. ఆ రోజున్న పరిస్థితుల్లో జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ ఒక లైన్ తీసుకున్నటువంటి పరిస్థితి. ఆయన గుత్తా వెంకటనాయుడు గారు ఇట్లా ఐ థింక్ ఇంకా ఒకరిద్దరు ఒక లైన్లో పోయిన పరిస్థితి. లేటర్ అని వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారితో జాయిన్ అవ్వడం ఇవన్నీ జరిగింది తప్ప ఫిజికల్గా అంత డిఫరెన్సెస్ ఎప్పుడు రాలేము. బట్ ఫర్మ్గానే ఎందుకనంటే రాజకీయాల్లో ఎవరి ఎగ్జిస్టెన్స్ ఎవరి భవిష్యత్తు కోసం వాళ్ళు ఎట్లా పోతూ ఉంటారు, మనకి ఆయనకి పర్సనల్గా ఎప్పుడు ఎనిమిటీ లేకుండా పోయినా కానీ పొలిటికల్ ఎగ్జిస్టెన్స్లో మాత్రం యూస్ టు గో. ఆనాడు పరిటాల రవీంద్ర గారితో చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఈరోజు ఆయన సతీమణి గారు, ఆయన పరిటాల సునీతమ్మ గారు, ఆయన తనయుడు పరిటాల శ్రీరామ్తో మీకు రిలేషన్ ఎలా ఉందంటారు ఇప్పుడు? రవి హత్య అనంతరం జరిగిన ఎలక్షన్స్లో బాబు గారు నాకు పిలిచి చెప్పారు. ఎందుకనంటే స్టేట్లో ఎక్కడ బై ఎలక్షన్స్ జరిగినా నేను చాలా క్రియాశీలకంగా వెళ్తాను. నాకు సంబంధించినంత వరకు ఎలక్షన్లో లెర్నింగ్ ప్రాసెస్, పార్టీ కూడా అంతే బాధ్యత నా మీద పెట్టేది. ఈ ఎలక్షన్ జరిగినప్పుడు ఈ జిల్లాలో వాతావరణం చాలా భయంకరంగా ఉంది. అది ఆల్మోస్ట్ పోలీస్ వర్సెస్ పార్టీ లాగా మారిపోయింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఎస్పీ మీద ఆరోపణ, డిఐజీ మన ఆ రోజు ఉన్నటువంటి డిఐజీ మీద ఆరోపణలు చేయడము, ఎస్పీ ప్రవీణ్ కుమార్ మీద ఇవన్నీ చేయడంతో పోలీసు టోటల్ ఘర్షణపూరిత వాతావరణం. నామినేషన్ చేసిందని ఆయన ఒకటే చెప్పారు, ఎలక్షన్స్లో గెలుపు తప్ప నేనేమీ వినదలుచుకోలేదు, మీరు పనిచేయండి. ఫీల్డ్లోకి వెళ్తే సునీత గారు కొత్త, ఆ రోజు జస్ట్ ఇంకా హౌస్ వైఫ్ నుంచి ఆమె ట్రాన్స్ఫార్మ్ అవుతోంది. క్యాడర్నేమో పోలీసులు భయపెట్టేశారు, ప్రతి వాళ్ళ ఇంటికి వెళ్ళి పెళ్ళాం పిల్లల ముందు నుంచోబెట్టి మీ ఆయన మీద కేసు ఉంది, ఎస్ఐని చంపిన కేసు, 7 మంది కానిస్టేబుల్ని చంపిన కేసు మీ మీద పెడతామంటే ఆ కన్ఫ్యూజన్లో మొత్తం అందరినీ ఊళ్ళో వదిలించేశారు. రాజశేఖర్ రెడ్డి గారు స్ట్రాటజిక్గానే అంటే అది ఏదో నిజంగా కేసులు పెడతారా లేదా సెకండ్ స్టెప్, 10 రోజులు రాకుండా పోతే ఎలక్షన్ అయిపోయింది. సో ఒక భయానక వాతావరణాన్ని సృష్టించారు. కూర్చుంటే మేము వాళ్ళ కృష్ణదేవరాయ కన్స్ట్రక్షన్స్ అని వాళ్ళ ఈ ఆఫీస్ ఉండేది రవి వాళ్ళకి సంబంధించింది పెనుగొండలో, కూర్చుంటే ఎవరు కూర్చునే వాళ్ళం, నేను కాలువ శ్రీనివాసు పార్థసారథి ముగ్గురు కూర్చుంటే వాళ్ళ దగ్గర నుంచి ఎల్ నారాయణ చౌదరి, సుధాకరు ఇంకొక 5-6 మంది మినహా ఫస్ట్ 5 రోజులు అసలు జనసామాన్యాన్ని కనిపించకుండా చేశారు పోలీసులు. భయానకమైన వాతావరణం అంటే మాకు లంచ్ తీసుకొచ్చేవాడు వచ్చినా వాడిని స్క్రూ దారిలో 100 మంది క్వశ్చన్లు ఎతికే పరిస్థితి. సో ఈ అట్మాస్ఫియర్లో చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, నాకు ఎలక్షన్లో మీరు ఏం చేస్తారో తెలియదు, గెలుపు తప్ప వేరేది విన్నది. దెన్ వీ వర్క్ అవుట్ ఎ స్ట్రాటజీ, ఇదిగో ఇట్లా చేయాలనుకుంటున్నాం, పోలీసులతో మేము వర్కింగ్ రిలేషన్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, పని చేసుకోవాలి కదా, వర్కింగ్ రిలేషన్ కావాలి, ఇది 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 ఈ సెట్ గో అట్. మీడియా ప్లేడ్ ఏ మేజర్ రోల్. ఆ రోజున్న మీడియా మిత్రుల పేర్లతో సానా తెలుసు, మీడియాని తెర మీదకి తెచ్చాం, ఇక్కడ జరుగుతున్నటువంటి దారుణాలను ఎక్స్పోజ్ చేశాం,
తద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ప్రెజర్ చేసేటట్టు తీసుకొచ్చాం. తీసుకొచ్చి కలెక్టర్కి ఎస్పీలు వార్నింగ్లు వచ్చినట్టు చేసాం. సో ఫంక్షనింగ్ ఇవన్నీ హోల్ హార్టెడ్గా సునీతను ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిపించాలనే లక్ష్యంతో చేసాం. మాకు ఆ డిఫరెన్సెస్ అనేవి ఎక్కడ మనసులో పెట్టుకుని ఉంటే వదిలేసి కూర్చొని ఉండొచ్చు. అంటే పార్టీ ఆదేశాల ప్రకారం మీరు ఆ రోజు సునీతమ్మ గారి గెలుపు కోసం కృషి చేశారు. అంటే వ్యక్తిగతంగా పర్సనల్గా కూడా సి డిఫర్ అవ్వడం, పొలిటికల్గా డిఫర్ అవ్వడము, పర్సనల్గా డిఫర్ అవ్వడం, దెర్ ఇస్ ఎ చాలా గ్యాప్. వారి కుటుంబం నుంచి మీకు ఎలాంటి అన్యాయం జరగలేదంటారు అయితే? సో పొలిటికల్గా జరుగుతుండే నేను అనేది, పాలిటిక్స్ ఈజ్ వన్ అప్ మ్యాన్షిప్, ఎప్పుడు కూడా అవి నడుస్తూనే ఉంటాయి. వ్యూహాలు, ప్రతి వ్యూహాలు, ఎత్తుగడలు అవి సహజంగా నడుస్తాయి. దాన్ని అనుభవం లేని వాళ్ళు పర్సనల్గా తీసుకున్నప్పుడే సమస్యలు వస్తాయి. ఇప్పుడు నువ్వు నన్ను విభేదించవచ్చు, మీరు వైఎస్ఆర్సీపీకి వెళ్ళొచ్చు, కమ్యూనిస్ట్ పార్టీకి వెళ్ళొచ్చు, అయినంత మాత్రంలో నాగరాజ్ గారు నాకు సరిపోవడం అని నేను ఎట్లా అనుకుంటాను? ఆ థిన్ లైన్ని నేను డిఫరెన్షియేట్ చేయగలిగితే నా రిలేషన్షిప్ బాగుంటుంది నాగరాజ్తో. నా ఆలోచన ధోరణిని వ్యతిరేకించాడు కాబట్టి నాగరాజు నాకు వ్యతిరేకం అనుకుంటా ఎట్లా? సో ఇట్ ఈస్ జస్ట్ దట్ ఆ థిన్ లైన్ని, ఆ డిఫరెన్స్ నాకు ఎప్పుడు ఉంది. సో అనుభవం లేకుండా ఒకవేళ వాళ్ళు చేసినా ఇంకోరు చేసినా నా సైడ్ నుంచి అయితే నేను ఎప్పుడు పొరపాటు చేయను. ఆ రోజు సునీత గెలుపులో హోల్ హార్టెడ్గా చేశాను. ఇన్ఫ్యాక్ట్ శ్రీరామారాజు చిన్న కుర్రాడు, ఐ డింట్ ఈవెన్ ఎలక్షన్స్ కూడా కనిపించేటువంటి పరిస్థితి లేదు. వీ డోంట్ ఎక్స్పెక్ట్ ఆల్సో, ఆ రోజు కుటుంబం ఉన్న పరిస్థితుల్లో మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. వీ ఆల్ స్టుడ్ బై ది ఫ్యామిలీ. సో కాబట్టి పాలిటిక్స్లో ఉన్న డిఫరెన్సెస్ పర్సనల్ లైఫ్లోకి రాకుండా చూసుకోవడం పయ్యావుల కేశవ్ చాలా క్లియర్గా ఉంటాడు. ఒకవేళ అటు సైడ్ నుంచి తప్పులు జరిగినా, ఒక సునీత అనేటువంటిది కాదు, చాలామందితో నేను రాజకీయాల్లో చేస్తూ డిఫరెన్సెస్ జరుగుతున్నా, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం సంబంధాలన్నీ మెరుగుపడ్డాయి తప్ప డిటీరియరేట్ కాల. తప్పు చేసిన వాళ్ళు కూడా మేమే తప్పు చేశామనిపించే ఓపెన్గా, ఇదిగో ఎస్ నేను ఆ రోజు అట్లా చేసి ఉండకూడదు అనే స్టేజ్లోనే నా రిలేషన్స్ ఇవాళ కొనసాగుతుంది. రాజకీయంగా చిన్న గ్యాప్లు ఉన్నా వ్యక్తిగతంగా అయితే ఈరోజు పరిటాల రవి కుటుంబంతో ఎటువంటి భేదాభిప్రాయాలు ఇటువంటిది కూడా ఉండాల్సిన నెసిటీ ఏముంది? నా ఫిలాసఫీ ఇస్ డిఫరెంట్. హార్డ్లీ ఐఎమ్ రీచింగ్ 50, ఇంకెన్నేళ్ళు 10 ఏళ్ళు యాక్టివ్ లైఫ్ ఉంటాం పాలిటిక్స్లో. 70-80 ఏళ్ళ వరకైతే రాజకీయం చేయాలనే కోరిక లేదు. 60 ఏళ్ళు పాలిటిక్స్లో చేసి మనం అనుకున్న ఆలోచనలు ఇంప్లిమెంట్ చేయగలిగితే వీఆర్ మోర్ దెన్ హ్యాపీ. 10 ఏళ్లలో మిత్రులను ఎక్కువ చేసుకోవాలా, శత్రువులను ఎక్కువ చేసుకోవాలా? నా టైం అంతా ఐ షుడ్ బి స్పెండింగ్ మోర్ టైమ్ ఇన్ గ్యాదరింగ్ ఫ్రెండ్స్ అండ్ పీపుల్ రాదర్ దాన్ బిల్డింగ్ అప్ ది ఎనిమిటీ. కాబట్టి అట వదిలేసి ముందుకు పోతాం తప్ప నేను పెద్దగా వాటి మీద ఫోకస్ పెట్టను. ఇప్పుడున్న ఉరవకొండ ప్రస్తుత ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి గారి కుటుంబంతో మీకు ఎందుకు గ్యాప్ ఉంది, ఎందుకు విభేదాలు పడుచూపే వాళ్ళ కుటుంబంతో? అంటే కమ్యూనిస్ట్ పార్టీలో వీళ్ళ ఫాదర్ యాక్టివ్గా ఉన్నప్పుడు కౌకుంట్ల భూస్వామ్య పోరాటాల్లో అనేటువంటిది కమ్యూనిస్ట్ పార్టీ ఒక విధానాన్ని ఎంచుకుంది. అంటే మా దగ్గర భూస్వాములకి అన్డిస్ట్రిబ్యూటెడ్ ల్యాండ్స్ ఉన్నాయి, పంచాలి అనేది. మనం ఎప్పుడో 70s పనిచేసాం, అక్కడ పెట్టుకోలేం. అయితే రకరకాల కారణాల చేత ఆ రోజు మా పార్టీలో సరిపోనటువంటి వ్యక్తులు, జిల్లా స్థాయిలో ఉన్నవాళ్ళు, ఇతర స్థాయిలో ఉన్నవాళ్ళు కూడా, ఇది ఒక వెపన్ని మనం ఎందుకు యూజ్ చేయొచ్చు, వెంకటనారాయణ గారిని సప్రెస్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అనేటువంటి వైఖరితో దాన్ని మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ గ్యాప్ ఒక 10 ఏళ్ళు నడిచింది. ఎందుకనంటే మీకు తెలుసు పల్లెటూళ్ళల్లో ఆ రోజు వాతావరణం ఎట్లా ఉంది. కేశవ్ ఆలోచించినట్టు ఆ రోజు నాగరాజు నన్ను ఒక మాట అన్నాడు అంటే నేను నాగరాజును రెండు అనాలి లేదంటే కొట్టాలి ఆధిపత్యం. సో డెఫినెట్గా ఆ రకమైనటువంటి వాతావరణం గ్రామాల్లో ప్రివేల్ అయ్యింది, చాలా కేసులు నడిచినాయి. అయితే పర్సనల్గా ఎక్కడ ఎవరు డిఫర్ కాదు. నారాయణ రెడ్డి గారి కుటుంబం కానీ ఫ్యామిలీకి మా అమ్మది అదే ఊరు. మా రెండు ఊళ్ళకి మధ్యలో 3 కిలోమీటర్లు కాదు కాదు రాకెట్ల మా ఊరికి వాళ్ళ ఊరికి 3 కిలోమీటర్ల గ్యాపు. మా అమ్మది అదే ఊరు. సో వాళ్ళ ఫ్యామిలీ చాలా దగ్గరగా ఉన్నటువంటి ఫ్యామిలీ కూడా, వాళ్ళ మదర్ వాళ్ళు కానీ చాలా దగ్గరగా ఉన్న ఫ్యామిలీ. నారాయణ రెడ్డి గారు కూడా బాగా దగ్గరగా ఉన్న ఫ్యామిలీ. ఈ గ్యాప్ అనేటువంటిది క్రియేట్ అయ్యి ఉంది. ఇమీడియట్గా నేను 94లోకి ఎలక్షన్స్ కంటెస్ట్ చేయడము, ఆ తర్వాత ఒక 6 మంత్స్కి వాళ్ళ ఫాదర్ మీద నక్సలైట్లు దాడి చేసి చంపేశారు. ఈ కోణంలోనే ప్రజెంట్ చేశారు తప్ప, అంటే నారాయణ రెడ్డి గారు చేసిన అదర్ కోణాలు ఇంకోటి ఉన్నాయి. వీళ్ళకి ఆమెజాలలో కజిన్స్ ఉన్నారు, ఇదే ఎల్లారెడ్డి గారు. అక్కడ నక్సలైట్లకి వీళ్ళ బంధువులకి సేమ్ పోరాటాలు నడుస్తున్నాయి, ల్యాండ్ డిస్ట్రిబ్యూట్ చేయాలి పేదలకి అనేటువంటిది. ఆయన కమ్యూనిస్టు పార్టీలో కొన్ని, అంటే కమ్యూనిస్టులు నక్సలైట్లని విభేదిస్తారు కదా, కమ్యూనిస్టులు ఎప్పుడు నక్సలైట్లని స్వాగతించారు.
దే డిఫర్ ఎక్స్ట్రీమిస్ట్ అప్పట్లో కమ్యూనిస్టుల భావాలు అని కొన్ని ఉన్నతంగా ఉన్నాయంటారు. అలాంటప్పుడు ఎందుకు వీళ్ళు టార్గెట్ చేస్తారు అంటే నేను అదే చెప్తున్నాను. మీకు జరిగింది ఏంటి అనేటువంటిది, కమ్యూనిస్ట్ భావజాలను ఎక్కడ కూడా ఎక్స్ట్రీమిస్ట్ని యాక్సెప్ట్ చేయదు. ఇన్ఫ్యాక్ట్ నారాయణ రెడ్డి గారు ఈజ్ ది ఫస్ట్ పర్సన్ టు ఫైట్ ఎక్స్ట్రీమిస్ట్. ఆయన ఒక నెల రోజులు టెంట్ వేసి నిరాహార దీక్ష కూర్చున్నారు. ఉరవకొండ పోలీస్ స్టేషన్ ఎదురుగా చంద్రశేఖర్ రెడ్డి అనే ఎస్ఐ సీఎన్ ట్రాన్స్ఫర్ చేస్తే, లేదు ఇతను నక్సలైట్లని కంట్రోల్ చేస్తున్నాడు, ఇతను ఉంచాలి అని నారాయణ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా రైతులందరినీ మొబిలైజ్ చేసి చేయించాడు ఆయన. సో ఈ దేవర్ అపోజింగ్ నక్సలైట్స్ ఎవరి పంథాలో వాళ్ళు చేస్తూ ఉన్నా, అటు 3 కిలోమీటర్ల ఆమిదాల గ్రామంలో నారాయణ రెడ్డి గారి రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళకు సంబంధించిన భూములు నక్సలైట్ సింపథైజర్లు లాక్కుంటే నారాయణ రెడ్డి గారు వెళ్ళి వీళ్ళ బంధువుల తరఫున నుంచుని ట్రాక్టర్లతో దున్నించి వచ్చారు. సో ఆ గ్యాప్ అక్కడ బాగా పెరిగింది నక్సలైట్ సానుభూతి పరులకి వీళ్ళకి. సో రెండవది, అప్పటికి బండయ్య మాస్టర్ అని మీరు వినుంటారు, నక్సలిజం సిద్ధాంతకర్తల్లో ఆయన ఒకడు, కొండపల్లి సీతారామయ్య బండయ్య మాస్టర్, వీళ్ళిద్దరు ఫౌండర్స్ ఆఫ్ పీడబ్ల్యూజీ వార్ అనుకుంటే, తర్వాత గణపతి గ్రూప్ సపరేట్ అయిపోయి వీళ్ళిద్దరూ కేఎస్ వర్గం అని పెట్టుకున్నారు, కేఎస్ కొండపల్లి సీతారామయ్య. అది ఉరవకొండనే హెడ్ క్వార్టర్స్, బండపల్లి కొండ ఆయన బండయ్య మాస్టర్ ఇస్ ఫ్రమ్ ఉరవకొండ. సో ఆయన హెడ్ క్వార్టర్స్ అక్కడ ఉంటాయి. ఆయనకి నారాయణ రెడ్డి గారికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సో ఇది గణపతి వర్గం పూర్తిగా విభేదించింది. అంటే తమతో విభేదించినటువంటి కొండపల్లి సీతారామయ్య వర్గానికి నారాయణ రెడ్డి గారు సపోర్ట్ చేస్తున్నారు అనేటువంటి భావన వాళ్ళల్లో చాలా పాతుకుపోయింది. ఆల్మోస్ట్ వాళ్ళ పార్టీ మీటింగ్స్ ఇంటర్నల్గా మీకు ఇప్పటికీ డైరీలు ఉంటే వెరిఫై చేసుకోవచ్చు, నారాయణ రెడ్డి గారిని టార్గెట్ చేయాలనేది ఒక డిస్కషన్ నడిచింది. ఈ దశలో బయటకు ఉన్నటువంటి మా మీద ప్రచారం జరిగింది, కానీ ఆ రోజు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎవరు? పీడబ్ల్యూజీ గ్రూప్ సానుభూతి పరులు. ఎందుకు పార్టిసిపేట్ చేశారు? ఏ సంఘటన? ఆయన ఆ రోజు ప్రత్యక్షంగా బండయ్య మాస్టర్ని కలిసి రిటర్న్ వస్తున్నాడు, బండయ్య మాస్టర్ని కలుస్తున్నాడు అనేది సమాచారం గణపతి వర్గానికి ఉంది. కలిసి అక్కడ వీలైతే ఆయన్ని కూడా ఎలిమినేట్ చేయాలి అని, లేదు అక్కడికి వెళ్తే బండయ్య మాస్టర్కు ఉండే రక్షణ వల్ల ఏం పెద్దగా ఉంటుంది కాబట్టి వాళ్ళ గ్రూప్ పాలిటిక్స్లో వీళ్ళని రిటర్న్ వచ్చినప్పుడు చంపేశారు. ఇది వెరిఫై చేస్తే మీకు ఉంటుంది. ఆ రోజు ఆధిపత్య పోరులో సూడో నక్సలైట్ల ద్వారా మీరే నారాయణ రెడ్డి గారిని, విశ్వేశ్వరరెడ్డి గారి సోదరిని కూడా మీరే అంటే మీ కుటుంబ సభ్యుల సంపాదించారన్నది ఇది తెలియనటువంటి వాళ్ళు తర్వాత చేసిన ప్రచారం. ఆ రోజు ప్రత్యక్షంగా నేను చెప్తున్నది బండయ్య మాస్టర్ని కలిసి, ఇవన్నీ పోలీస్ రికార్డుల్లో ఉన్నాయి కదా, ఎవరు అప్పుడు పోలీస్ కేసులు ట్యాంపర్ చేసే పరిస్థితి లేదు. రిటర్న్ వచ్చే టైంలో వాళ్ళు అటాక్ చేశారు. దొరికిన వాళ్ళు ఎవరు? సూడో నక్సలైట్స్ కాదు, 100% పీడబ్ల్యూజీ గణపతి వర్గానికి సంబంధించిన వాళ్ళు. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. వాళ్ళని ఒక 1.5 ఇయర్ తర్వాత నేను కలిశాను, అంతవరకు నాకు తెలియని కూడా తెలియదు. ఆ ఇన్సిడెంట్ ఫస్ట్ ఎక్కడికి వచ్చింది? నేను ఆ రోజు సిపిఐ ఎమ్మెల్యే రామకృష్ణ, విశ్వేశ్వరరెడ్డి ఒకే వేదిక మీద ఉన్నాం. మన నిమ్మల కిష్టప్ గారు ఎలక్షన్ 6 నెలలు లేట్ అయితే క్యాన్వాస్ చేస్తూ ఉన్నాం. లంచ్కి వెళ్ళాము, ఇటు వెజిటేరియన్ అటు నాన్ వెజిటేరియన్ ఉంటే మేము తిన్నాం. విశ్వ తింటూ ఉన్నాడు, సమాచారం మాకు వచ్చింది. 10 నిమిషాలు ఆగమని నేనే చెప్పాను, ఎందుకంటే భోజనం ముందు చెప్పడం కరెక్ట్ కాదు, సగం తిన్నాడు, లెట్ హిమ్ కంప్లీట్ అని. తిన్నాక స్టార్ట్ వెళ్దాం, మీరు వెళ్ళండి అని చెప్పేసి రామకృష్ణ ఆయన ముందు వచ్చారు, నేను వెనకాల వచ్చింది. నిజంగా చేసుంటే ఆ స్పాట్కి ఎవరన్నా వెళ్తారా? టిల్ ది ఫ్యూనరల్ ఆయన భూస్థాపన చేసే వరకు నేను అక్కడే ఉన్నా. నేను చేసిన ఒకే ఒక పొరపాటు ఏంటంటే, దాని తర్వాత ఈ ఆరోపణలు ఒక 15 రోజులకు మొదలైనాయి, వీళ్ళు ఉండొచ్చు వెనకాల అన్నప్పుడు నేను ఖండించకపోవడం. అంటే అప్పట్లో నారాయణ రెడ్డి గారి యొక్క భావజాలానికి మీరు వ్యతిరేకుల అనుకూలంగా ఉండేవారు? అంటే అంత దూరంగా ఆలోచించేటువంటి పరిస్థితి నాకు లేదు వయసు కూడా. నారాయణ రెడ్డి గారు నాకు ఎలక్షన్లో చేశాడు ఆయన. ఇన్ఫ్యాక్ట్ నేను ఓపెన్గా చాలాసార్లు చెప్పాను, చనిపోవడానికి 3 రోజుల ముందు నేను నారాయణ రెడ్డి గారిని కలిశాను. నాకు ఎలక్షన్లో, నేను చెప్పాను నాతో చాలామంది డిఫర్ అయి వెళ్ళిపోయారు, నేను 94 ఎలక్షన్లోకి వచ్చినప్పుడు నాకు ఒక 2 విలేజ్ల్లో ప్రాబ్లం వస్తే నారాయణ రెడ్డి గారికి చెప్తే మా వాళ్ళు, నారాయణ రెడ్డి గారిని నేను తీసుకెళ్తాను అబ్బాయినని నైట్ 11కి తీసుకెళ్ళి వాళ్ళ అప్పటికి గ్రామ శాఖని కూర్చోబెట్టి కేశవ్ మన క్యాండిడేటు నుంచోవాలి, ఇతనికి మీరు ఆ ఊళ్ళో వాళ్ళు బెదిరింపులు ఉన్నాయనంటే మీరు నుంచోవాలని చెప్పాడు. సో నేను ఏ విలేజ్ అనేది నేను మీడియాలో చెప్పడం బాగుండదు, ఎందుకంటే ఇవాళ ఆ విలేజ్ కూడా ఒక పార్ట్ ఆఫ్ ఇట్ కాబట్టి. సో ఇది అందరికీ తెలిసింది, ఆయన నా ఎలక్షన్స్లో అవుట్ రైట్గా నారాయణ రెడ్డి గారు చేశారు, అన్కాంప్రమైజ్డ్. ఐ నెవర్ బ్లేమ్డ్. ఇవాళ నేను మీడియా ఎదురుగా చెప్తూ ఉన్నా. అంటే తొలుత మీ నాన్నగారికి నారాయణ రెడ్డి గారికి మంచి సఖ్యత ఏమైనా ఉండేదా? చాలా ఇది దేవర్ ఆర్ వెరీ గుడ్ రిలేషన్స్. ఇది నారాయణ రెడ్డి గారి ఫ్యామిలీకి మాకు డైరెక్ట్గా వచ్చిన ఇష్యూ కాదు,
తెలుగుదేశం పార్టీలో జరిగిన ఇంటర్నల్ రిఫ్ట్ని ఇవాళ మీరు విశ్వాసం ఇంకొన్న అడగండి, చెప్తారు కదా మా ఇద్దరికి ఏమన్నా రైవలరీ ఉన్నిందా అని. ఇది వేరే రిఫ్ట్, వాళ్ళను ఉపయోగించుకొని ముందు పెడితే అది మా ఇద్దరి మధ్య ఘర్షణగా మారిపోయింది. సో ఇందులో ఇప్పుడు అల్టిమేట్లీ మోటివ్ ఒకటి ఉండాలి కదా, నేను నాగరాజును చంపాలి అని. అంటే ఎందుకు చంపాలి? కారణం ఉండాలి. నారాయణ రెడ్డి గారు నా మీదకి రావాలంటే ఏంటి కారణం ఉండాలి? ఆయనకి లేదు కారణం, మాకు లేదు నారాయణ రెడ్డి దగ్గరికి వెళ్ళడానికి. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దట్ వీ హ్యాడ్ ఏ వెరీ గుడ్ రిలేషన్స్ అంతకు ముందు వరకు నారాయణ రెడ్డి గారితో. సో కారణాలు వేరు. లేటర్ ఆన్ ఏంటంటే మీడియాలో కానీ మిత్రులు, ఎందుకంటే విశ్వ వాళ్ళ బ్రదర్ మీడియాలో పనిచేయడము, రకరకాల కథనాలు బయటికి వెళ్ళడంతో ప్రచారం జరిగింది. ఒక 15 రోజుల తర్వాత ఈ ఆరోపణలు మొదలైన ఏంటి, ఈ చంపిన వాళ్ళ వెనుక పయ్యావుల వాళ్ళ హస్తం ఉంది అని నేను సీరియస్గా ఖండించాలనుకున్నాను. నాకు మీడియా మిత్రుల్లో ఇంకొకరు సలహా ఇచ్చిందంటే, వాళ్ళు బాధలో ఉన్నారు, బాధలో ఉన్నప్పుడు నువ్వు చేయొద్దు. ఇప్పటికే నువ్వు ఇట్లా ఎక్స్ట్రీమిస్టులతో చేస్తూ ఉన్నావు, ఇది కరెక్ట్ కాదు, ఈ పంత మార్చుకో నువ్వు అని చెప్పినప్పుడు నేను అక్కడ మౌనం పాటించడం ఈ కారణానికి, అపోహ బలపడడానికి కారణమైంది తప్ప 100% నాకు కానీ మా ఫ్యామిలీకి కానీ నారాయణ రెడ్డి గారి హత్యతో 1% సంబంధం లేదు. నాకు తెలిసి ఇది విశ్వాకు కూడా తెలిసి పాటికి. కాకపోతే ఆరోపణల నుంచి ఆయన రిట్రీట్ అవ్వలేని పరిస్థితుల్లో ఆరోపణల్ని పదే పదే చేస్తూ పోవడమే తప్ప 1% ఇవాళకి కూడా ఇప్పుడు వాళ్ళు కేసులో పెట్టలేదు, మాటల్లో చెప్పలేదు ఎక్కడా కూడా. ఇదిగో ఈ రకంగా జరిగిందని చేసిన వాళ్ళు గణపతి గ్రూపు. ఎందుకు చేశారు? మీరు కొండపల్లి సీతారామయ్య దగ్గరికి వెళ్ళారు అని తెలిసింది. కొండపల్లి సీతారామయ్యని పెట్టుకుని వాళ్ళ భూములు మీరు తిరిగి స్వాధీనం చేసుకున్నారన్న కక్షతోటి జరిగింది. సో ఇవేవి మాకు సంబంధం లేని ఇష్యూలు. సో రాజకీయంగా ఆ రోజు విశ్వాకు ఉపయోగపడుతుంది కాబట్టి దాన్ని ఆ రకంగా పార్టీలో ఎదగడానికైనా ఉపయోగించుకున్నాడు తప్ప 100% విశ్వా కుటుంబ సభ్యులకు కూడా ఈ వాస్తవం తెలుసు. నారాయణ రెడ్డి గారు వాళ్ళ తండ్రి కానీ వాళ్ళ బ్రదర్ హత్యతో మాకు ఏమాత్రం సంబంధం లేదు. ఒకవేళ నిజంగా చేసి ఉంటే దాని ముందు హత్యలు ఎన్ని చేశాం, దాని తర్వాత ఎన్ని హత్యలు చేశాం మేము, వారితోనే ఎందుకు ఆపాల్సి వచ్చింది? ఏం మా ఇద్దరికి ఏమన్నా ఒక ఆస్తి తగాదా ఉందా, గట్టు తగాదా ఉందా, లేక రాజకీయంగా మనల్ని ఎదిరించే బలమైన ప్రత్యర్థి కాదు గారు ఆ రోజుకైనా? ఆ రోజుకైనా జస్ట్ కమ్యూనిస్టు పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి. మేమైతే ప్రధానంగా కాంగ్రెస్ మీద ఇంకెవరి మీద టార్గెట్ పెట్టాలి, కానీ కమ్యూనిస్టుల మీద ఎందుకు పెట్టే పరిస్థితి? ఇవన్నీ ఆలోచించిన వాళ్ళకి నిజాలు తెలుస్తాయి. కాకపోతే ఆ రోజు వాళ్ళకున్న మీడియా ప్రచారాలతోటి తీసుకెళ్లారు. నా మౌనం అనేది దానికి కొంచెం కలిసి వచ్చింది విశ్వా. ఇవాళకి 100% విశ్వాకి, విశ్వ కుటుంబ సభ్యులందరికీ కూడా వాస్తవం తెలుసు, దీంట్లో మా పాత్ర లేదని. అయితే చేసినటువంటి ప్రచారం నుంచి వెనక్కు పోలేక, తాము పొందినటువంటి లబ్ధి నుంచి వెనక్కు పోలేక దే ఆర్ కంటిన్యూయింగ్ దట్. ఓకే, ఇప్పుడు తీసుకుంటే సార్, రాజకీయంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఇప్పుడు విశ్వేశ్వరరెడ్డి గారితో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి మీకంటారు? అంటే వ్యక్తిగతంగా సంబంధాలు అయితే దాదాపు లేనట్టే, దాని గురించి అసలు మాట్లాడుకోవడం కూడా వేస్ట్ అంటారా? ఏదైనా ఫంక్షన్స్లో ఎదురుపడితే విష్ చేసుకోవడం తప్ప, పొలిటికల్గా ఏ గవర్నమెంట్ ఫంక్షన్లోనో లేక కాన్స్టిట్యూన్సీ ఏదైనా ఫంక్షన్లో కనపడితే విష్ చేసుకోవడం మినహా పెద్దగా ఇంటరాక్షన్ అయితే మాత్రం లేదు. మొత్తం మీద ఎటువంటి ఇది లేదనమాట. అంటే పొలిటికల్గా ఎవరికి ఆరోపణలు తెరపనులు చేసుకోవడం అంతే, నో కమ్యూనికేషన్ కుటుంబ పరంగా కానీ నో కమ్యూనికేషన్. అంటే వాళ్ళ మదర్ది మీ వాళ్ళ మదర్ చనిపోయారు, ఫాదర్ చనిపోయారు. ఇన్ఫ్యాక్ట్ అదే చెప్పాను కదా, 3 డేస్ ముందు ఆయన వాళ్ళ ఫాదర్ చనిపోవడానికి 3 డేస్ ముందు నేను మా అమ్మమ్మ వాళ్ళు ఊరు అదే, నేను ఆ రోజు మధ్యాహ్నం 6 అవర్లో 3 o'clock వెళ్తే ఆయన ఒక్కడే కూర్చుని ఉన్నాడు అరుగు మీద. సో నేను ఆపి వెళ్ళి ఆయన పక్కన కూర్చొని నేను మాట్లాడిచ్చాను. అది ఏంటి ఎట్లా ఉందనంటే ఆయన హార్ట్ కంప్లైంట్ గురించి, ఏదో సర్జరీ గురించి వాళ్ళు చెప్పాడు. సో మాట్లాడించి నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వ్యక్తిగతంగా ఎలాగంటే సంబంధాలు రాజకీయం అలాంటి వ్యక్తితో, అంటే మీ ప్రత్యర్థిగా పోటీ చేసిన సందర్భంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు అసలుకి? అంటే నా నైజం, నేను ఫస్ట్ మనుషుల్ని ఎప్పుడు జడ్జ్ చేయను. బేసిక్గా వీడు మంచోడు వీడు చెడ్డోడు అనేది నా బుర్రలో ఎప్పుడు ఉండదు. మనుషులందరూ నాకు సంబంధించినంత వరకు మంచోడే. పరిస్థితుల ప్రభావం వల్ల తప్పు చేయిస్తాడు, అది నాగరాజు తప్పు చేయొచ్చు, పయ్యావుల కేశవ్ తప్పు చేయొచ్చు. తప్పు చేసినంత మాత్రాన పయ్యావుల కేశవ్ చెడ్డోడా, చేయనంత మాత్రాన మంచోడా అనేది కాదు. మనిషి బై నేచర్ తప్పు, జనరల్గా ఎవరికి కూడా నెగిటివ్ ఫీలింగ్స్ ఉండవు. పరిస్థితుల ప్రాబల్యం వలన మాత్రమే మనిషి ఆ ఏదో ఒకటి చేస్తాడు. వాటిని పరిగణలోకి తీసుకుని మనం జడ్జ్ చేయాలి తప్ప, వీడు మంచోడు వీడు చెడ్డోడు అనేటువంటిది ఎప్పుడు ఉండదు. సో విశ్వ పట్ల కూడా అట్లానే ఉంటుంది నాకు, పెద్ద నో పాజిటివ్ ఇంప్రెషన్ నో నెగిటివ్ ఇంప్రెషన్ అట్లా వదిలేస్తాను. ఆయన పెద్ద సీరియస్గా కూడా నేను తీసుకునేటువంటి పరిస్థితి ఉండదు. నా పాలిటిక్స్ ఏవో నేను చేసుకుంటాను. అంటే 2009లో 2014 ఎన్నికల్లో మీరు విశ్వేశ్వరరెడ్డితో తలబడేటప్పుడు, అంటే ఓటమి
అనేది ఎదురవుతుందని మీరు ఆలోచించారా? లేదు. అంతకు ముందు కూడా విశ్వ నాతో ఓడిపోయాడు కదా. అంతకుముందు 2009 ఎన్నికల్లో కూడా మీతో ఓడిపోయాడు. నాతో అంతకుముందు కూడా ఎన్నికల్లో ఓడిపోయాడు. సో ఈ ఎలక్షన్స్లో ఓటమి వస్తుంది అన్నటువంటిది ఎక్కడ కూడా, అది కూడా అతి స్వల్ప ఆధిక్యంతో ఆయన గెలుపొందారు. అది అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మీరు అసలు? అంటే రాజకీయాల్లో వచ్చినప్పుడు గెలుపోవటంలో సహజం, వాటి గురించి పెద్దగా. ఇక్కడ కీలకం ఎందుకంటే ఇక్కడ కీలకం గవర్నమెంట్ వస్తుంది, అప్పటికే తెలిసిపోయింది అంది మెజారిటీ సీట్ వచ్చింది. మీరు గెలిస్తే ఖచ్చితంగా క్యాబినెట్లో మీకు చోటు వస్తుంది అనేది ఒక అందరికీ నమ్మకం. ఒక కేశవ్ గారు గెలిస్తే రాష్ట్ర హోంమంత్రి ఆయనే, రాష్ట్ర హోంమంత్రి ఆయనది ఒక పెద్ద ప్రచారం కూడా జరిగిపోయింది. ఇలాంటి తరుణంలో అతి స్వల్ప మెజారిటీతో మీరు ఓటమి చెందారు. అంటే మంత్రి పదవితో నాకు వచ్చే ఎక్స్ట్రా ఏంటి అని నేను చూసుకుంటే, నా ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉండేది. మంత్రి పదవితో నాకేదో వస్తే ఓ ఫోను ఫ్యాను ప్యూను కారు అవి ఎట్లాగూ ఉన్నాయి, భగవంతుడు ఇచ్చాడు, వాటి మీద మనం పెద్దగా ఆధారపడటంలా. మన ఆలోచనల్ని గవర్నమెంట్ ద్వారా ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ఈ జిల్లాలో ఎస్ పయ్యావుల కేశవ్ అనేవాడు ఒకడు ఉన్నాడు, వీడు ఈ జిల్లా ప్రజల గురించి తన టైంలో తను చేయాలనుకున్న రాజకీయాల్లో ఎంతోమంది మారుతారు, 5 ఏళ్ళు 10 ఏళ్ళకి మించి ఎవడు కూడా ఎక్స్పెక్ట్ చేయడానికి వీల్లేదు. సో ఆ ముద్రను కొట్టుకునే అవకాశం పోయినందుకు మాత్రం నేను చాలా బాధపడ్డాను. ఎందుకనంటే ఈ జిల్లా వాడిగా పుట్టినందుకు, ఈ జిల్లాకు రుణం తీర్చుకోవడం కోసం ఇన్నేళ్ళు రాజకీయంగా నన్ను పెంచి పోషించింది ఎవరు? ఈ రాష్ట్రం కన్నా ఎక్కువ ఈ జిల్లా కన్నా ఎక్కువ ఉరవకొండ. సో డెఫినెట్లీ నేను రుణం తీర్చుకోవాల్సినటువంటిది నాకుంది. ఒక ఎమ్మెల్సీగా నేను చేయగలిగేది చాలా పరిమితం. ఏదో వ్యక్తిగతంగా 4-5 ఏళ్ళు పనిచేయచ్చు, చిన్న మండలాల్లో చేయొచ్చు, కానీ జిల్లా రూపురేఖల్ని మార్చేటువంటి ప్రయత్నాన్ని చేయడం సాధ్యం కాలేదు. దాని పట్ల మాత్రం డెఫినెట్గా నాకు అప్పుడు బాధ ఉంది, ఇప్పటికీ కూడా బాధ ఉంది. ఎందుకంటే ఇట్స్ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ ఎనీ పొలిటీషియన్స్ లైఫ్. జీవితంలో అధికారంలో ఉన్నప్పుడు మనం కూడా అందులో భాగం ఉంటే ఆ టైంని మొత్తం కూడా మనం మీ టైం బీయింగ్గా మళ్ళీ ఇదేమి తెలియదు. కానీ గవర్నమెంట్ వచ్చినప్పుడు మీరు అధికారం, గవర్నమెంట్ లేనప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఉంటున్నారు, అది ఎలా? 1994లో నేను ఎమ్మెల్యేగా ఉన్నా గవర్నమెంట్ అధికారంలో ఉంది, 1994 to 1999. తర్వాత 1999లో గవర్నమెంట్ వచ్చినప్పుడు నేను లేను. 2004 to 2009లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను ఉన్నాను. అంటే రిజల్ట్స్ కూడా కేశవ్ సహజ నైచికి, సహజ నేచర్కి దగ్గరగానే ఉన్నాయనిపిస్తుంది. నాకేంటంటే సామాన్యంగా నేను ఎక్కడ కూడా ఎవరితోనూ ఘర్షణకు పోను. నన్ను ఎవరైనా ప్రొవోక్ చేస్తే మాత్రం ఇంక అసలు నిద్ర ఆరాలు మానేసి దాని మీద పనిచేస్తాను. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు అసలు అనంతపురం జిల్లా నుంచి అధికార పార్టీ ఎమ్మెల్యేల మీద కానీ, అధికార ప్రభుత్వం పైన కానీ మీరు అసలు మీ గలం వినిపించి చాలామంది కూడా చర్చించుకున్నారు. సో అంటే నా సహజ నేచర్లోనే ప్రతిపక్షంలో మనం చెలరేగిపోయాం ఆ రోజు. ఎందుకు? తెలుగుదేశం పార్టీ అనేటువంటిది ఒకటి నాకు ఇంత స్థానాన్ని ఇచ్చింది, ఐ హావ్ టు పే మై. అసెంబ్లీలో సైతం చంద్రబాబు నాయుడు గారు ఏదైనా మాట్లాడు మీ చేతనే మాట్లాడించేవాళ్ళు, మీ గళాన్ని వినిపి ఏ అంశాన్నైనా మీ చేతనే వినిపించేవారు అన్నది ఒకటి కూడా ఉంది. అది ఎంతవరకు అంటే ఆయన అందరికీ అవకాశాలు ఇచ్చాడు. దాంట్లో చంద్రబాబు నాయుడు గారిని ఏంటంటే తను లీడర్గా ఎప్పుడు ఎక్కడ ఇంటర్ఫియర్ కావాలో అక్కడే అయ్యేవాడు తప్ప. అందులోనూ పయ్యావుల కేశవ్ గారు మేధస్సుని, ఆయన పరిజ్ఞానాన్ని అంచనా వేసిన ఆయన ఎక్కువగా మీకు అవకాశాలు ఇచ్చేవారు. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు నాకు ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని చాలా ఎక్కువగానే ఇచ్చాడు అనేటువంటిది నేను ఎప్పుడు కాదనలేనటువంటి వాస్తవం. ఎందుకనంటే ఆయనకు నేర్చుకునే వాళ్ళంటే ఇంట్రెస్ట్, బేసిక్గా ఆయనకు చాలా ఓపిక. ఒకటికి 3 సార్లు చెప్తాడు 4 సార్లు చెప్తాడు. నాకు ఆయనకి మధ్య ఎట్లా ఉంటుంది అని అంటే ఇదేది మాటల్లో చెప్పేది కాదు, ఇవాళ ఆయన ఏదన్నా రేపు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజు రేపు మనం ఏం చేయాలి అన్న దాని మీద ముందు రోజు మేము ఒక అజెండా రెడీ చేసుకుని ఇదిగో ఇది అనుకున్నాం సార్, 1, 2, 3 ఆప్షన్స్ ఆయన ముందు పెట్టేవాళ్ళం. పెట్టినప్పుడు మా మనసులో మేము అనుకునేవాళ్ళం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇందులో ఒక లోపాన్ని కూడా ఎత్తి చూపించకూడదు, ఇందులో ఒక కొత్త సలహా కూడా ఇవ్వకూడదు, అంత బ్రహ్మాండంగా మన ప్రజెంటేషన్ ఉండాలి అనుకుంటాం. కానీ ఏదో ఒకటి నిజంగా వాల్యుబుల్ థింగ్ ఆయన ఇది ఎట్లా మిస్ అయ్యారో అని చూపించేవాడు. అరే అనుకునే వాళ్ళు, అరే ఇంత చిన్న ఇష్యూని మనం ఎట్లా మిస్ అయ్యాము అనేటువంటిది. సో మా లెర్నింగ్ ప్రాసెస్ ప్రతిరోజు కాంపిటేటివ్ స్పిరిట్తోనే సాగేది. సో నేర్చుకునే వాళ్ళని చూస్తే మాత్రం ఆయన ఎంత టైం అయినా స్పెండ్ చేస్తాడు. బహుశా నాకు ఆ రకంగానే ఆయన టైం ఎక్కువ స్పెండ్ చేశాడు. సోమరిపోతలు అంటే ఆయనకి ఇష్టం ఉండదు, చూపి ఆయన నోరు తెరిచి ఎప్పుడు ఏది చెప్పడు, మంచిది చెడేది కూడా చెప్పడు. ఆయన అర్థం చేసుకోవాల్సిందే తప్ప చంద్రబాబు నాయుడు గారు జీవితంలో ఎప్పుడు ఎవరి గురించి నెగిటివ్గా కామెంట్ చేసింది కానీ తిట్టింది కానీ ఇవి ఎవరు వినరు. జనరల్గా ఆయన ఒక మాట అంటేనే పక్కన ఉన్నటువంటి వాళ్ళకి అర్థమైపోద్ది ఈయన మనసులో ఏముంది అనేటువంటిది. సో కాబట్టి ఆ రకంగా నాకు అవకాశాలని ఆయన శాసనసభలో కావచ్చు, బయట కావచ్చు, ఎప్పుడో పార్టీ పరంగా ఉన్నా కూడా
అవకాశాన్ని ఇస్తూనే వచ్చాడు. నాకే కదా, అలాగే ఎంతోమందిని ప్రోత్సహించాడు ఆయన. 2014లో మీరు ఓటమి చేసిన ఎంత 1011 తోటతో తేడదు. అయితే మీరు రీకౌంటింగ్ కూడా పట్టుబట్టారు ఆ రోజు. అదంతా వన్ సైడ్ జరిగింది, రీకౌంటింగ్ కావాలని నాకు పట్టుబడి. ఎందుకు అలా అంటే రీకౌంటింగ్ కాదు, అక్కడ ప్రాబ్లం ఏంటంటే 8 మిషన్లు ప్రాబ్లం వచ్చినాయి. అంటే బ్యాలెట్ అంటే పోస్టల్ బ్యాలెట్లు కూడా మీకు పోస్టల్ బ్యాలెట్లు కన్నా 8 మిషన్స్ ప్రాబ్లం వచ్చినాయి. ఆ మెషిన్ల పట్ల అందరూ కూడా డిస్ప్లెజర్ వ్యక్తం చేశారు. ఎందుకంటే అవి తీసి పక్కన పడేశారు. అప్పటికి ముందు డెసిషన్ ఏం తీసుకున్నారు, ఇవి కౌంట్ చేయలేమని పక్కన పెట్టారు. సో ఆ 8 మిషన్లు ఓటింగ్ ప్యాటర్న్ ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థితిలో ఉన్నాయి. కాబట్టి మీరు రీఓటింగ్కి వెళ్ళాలి యాజ్ పర్ ది ఎలక్షన్ నామ్స్. మీరే పక్కన పెట్టారు, కౌంట్ చేసేటప్పుడు ఈ మెషిన్ కౌంట్ చేయలేమని తీసి పక్కన పెట్టారు. చివరిలోకి వచ్చేటప్పుడు మళ్ళీ వాళ్ళని కౌంట్ చేస్తామని మీరు తెస్తున్నారు. అక్కడ జరిగిన గొడవ అది. తీసి ఇవి కౌంట్ చేయడానికి రావు, దీని మీద నిర్ణయం తీసుకుంటామని పక్కన పెట్టిన మెషిన్స్ని చివరిలోకి ఎలక్షన్ ఫలితం తేలలేదు కాబట్టి అవి కౌంట్ చేయాలని చెప్పి మళ్ళీ వాటిని తీసుకుని వచ్చారు. దాని మీద మేము అబ్జెక్షన్ వెయిట్ చేసాం. మీరు ఈ మెషిన్ని పక్కన పెట్టిన దాన్ని పనిచేయడం లేదని ఎట్లా చేస్తారు? నౌ యూఆర్ లెఫ్ట్ విత్ ఓన్లీ ఆల్టర్నేటివ్ గో ఫర్ ఓటింగ్ ఇన్ దో 6 పోలింగ్ బూత్స్ అనే దాని మీదనే గొడవ జరిగింది. బట్ అయితే ఆ రోజు ఉన్నటువంటి ఎలక్షన్ ఆఫీసరు మొండిగా నిర్ణయం తీసుకుని వెళ్ళడం ఆమె. అంటే ఇదే సంఘటన 2009లో కూడా జరిగింది అనేది, అంటే స్వల్ప మెజార్టీతోనే మీరు కూడా గెలిచారు ఆ రోజు. అదే సంఘటన విశ్వేశ్వరరెడ్డి కూడా ఆ రోజు ఇలాగే వదలారు. అంటే మీ ఇద్దరి మధ్య ఇలా ఎందుకు ఇలా జరుగుతుంది అంటే అతి తక్కువ మెజార్టీలతోనే జరుగుతుంది. అది ఉరవకొండ ప్రజలు చెప్పాల్సినటువంటిది. సో రాజకీయాల్లో ఆ మాత్రం పోటీ ఉండడం మంచిదే. విశ్వేశ్వరరెడ్డి శివరామరెడ్డి ఎవరు అనేటువంటిది కాకపోయినా రాజకీయాల్లో పోటీ ఉంటే మనం కూడా యాక్టివ్గా పనిచేస్తాం, మనం కూడా బెటర్ సర్వీసెస్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. సో అంత నేరో పోటీ ఉన్నప్పుడు నెక్స్ట్ టైం ఆయనైనా నేనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేసేటువంటి పరిస్థితి ఉంటుంది. 2009లో వచ్చిన దాంట్లో ఇది జస్ట్ ఆరోపణ మాత్రమే. బికాజ్ ఎక్కడా కూడా వాళ్ళు అబ్జెక్షన్స్ రైజ్ చేయాలా ఏం చేయాలా, క్లియర్ ఎలక్ట్రానిక్ ఓటింగ్స్లోకి వెళ్ళి వీడియో కాపీ తీసి నెక్స్ట్ డే ప్రజెంట్ చేశారు. ఆయన ఏదో ఊరికే చెప్పాలని బయటకు చెప్పే ప్రయత్నం చేస్తే ఒకరోజు ఆగాను, రెండో రోజు మార్నింగ్ నేనే రిలీజ్ చేశాను. ఎంటైర్ కౌంటింగ్ ప్రాసెస్లో ఆయనకి రిలీజ్ చేశాం. ఎక్కడా కూడా దాంట్లో మీడియాకు కూడా ఆ రోజు దాకా ఉన్న అపోహలు పటాపంచలైపోయినాయి. ఉరవకొండ కాన్స్టిట్యూషన్లో ఎక్కడా లేనంత ఇది ఒకసారి గెలిపించిన ఎమ్మెల్యేని మరొకసారి గెలిపించారు. మీరేమో అభివృద్ధి పరంగా అన్ని స్టెప్పులు తీసుకుంటారు, అయినా కూడా ఉరవకొండ ప్రజలు ఎందుకు అలా వ్యతిరేకిస్తుంటారు ఒకసారి గెలిచి? అంటే మనకు కొన్నింటికి కారణాలు చెప్పలేము. ఈ నీ రాష్ట్రంలో కొన్ని కాన్స్టిట్యూన్సీలు అట్లా ఉన్నాయి, చంద్రగిరి, ఉరవకొండ. అంటే హైలీ ఎవాల్వ్డ్, బాగా రాజకీయ చైతన్యం ఉన్నటువంటి ప్రాంతాలు కావడంతో బహుశా మార్పు కోరడం సహజ లక్షణం కావచ్చు. ఇప్పుడు మీరు చూస్తే వెనుకబడిన ప్రాంతంలోనే కొంత ఆరాధన, కొంత హీరో వర్షిప్ ఉంటుంది. డెవలప్డ్ ఏరియాస్లో అది ఉండదు. డెవలప్డ్ ఏరియాస్ ఆటోమేటికల్లీ దే కీప్ చేంజింగ్. సో అట్లా ఇది బాగా రాజకీయంగా చైతన్యం కలిగినటువంటి ప్రాంతం కాబట్టి మార్పులు ఉండొచ్చు. 10 మనం ఉండడం కావచ్చు, లేకపోతే విశ్వ సానుభూతి వ్యాఖ్యలు కావచ్చు, విపరీతంగా ప్రచారం జరిగినట్టు ఈ ఎలక్షన్లో మీరు దండలు తీసుకొచ్చిన వాళ్ళని ఇప్పుడు కాదు గెలిస్తే అప్పుడు వేయండి లేదంటే నా శవానికి వేయండి అని చెప్పేటువంటి ప్రచారాలు కావచ్చు. అంటే ఏది ఏమైనా ఓటర్ ప్రభావితం అయ్యాడనేది వాస్తవం. ఉరవకొండ ప్రజలు అట్లా ఎందుకుంటారు అని అంటే మార్పు రాదంటారా భవిష్యత్తులో? అంటే ఒకటే ఎమ్మెల్యే ఇప్పుడు తమిళనాడులో కూడా అదే తరహా ఉండేది, ఒకసారి వచ్చిన ప్రభుత్వం మరొకసారి రాదు, ఈసారి రెండవసారి కూడా తమిళనాడులో జయలలిత ఎలా అధికార భంగాలు చేపట్టిందో ఉరవకొండలో కూడా అలాంటి పరిస్థితి డెఫినెట్గా వస్తుంది. రాదని ఎందుకు అనుకుంటాం? డెఫినెట్గా వస్తుంది. ఎందుకనంటే రూలింగ్లో మనం రిజల్ట్స్ ఇవ్వగలిగితే, ఎస్పెషలీ రూలింగ్కి వచ్చినప్పుడే అవకాశం ఉంటుంది. రూలింగ్స్లో ఉన్నప్పుడు, రూలింగ్ అధికారంలో ఉన్నప్పుడు, ప్రభుత్వం కూడా ఉన్నప్పుడు మనం డెలివరీ చేయగలిగితే, వాళ్ళ ఆశలు ఆకాంక్షల మేరకు మనం పనిచేయగలిగితే ఖచ్చితంగా ప్రజలు పట్టం కడతారు. సహజ భిన్నంగా కొంచెం మారుద్దామనే ఆలోచన ఉన్నవాడు కూడా ఎందుకు పనిచేశాడు కదా, ఇంకొంచెం టైం ఇద్దాం, ఇంకా మనం చేద్దాం అనేటువంటి. ఇక్కడ మరో విషయం తీసుకుంటే మీరు పార్టీలో కీలకంగా ఉంటారు, చంద్రబాబు నాయుడు గారికి కూడా అతి సన్నిహితంగా ఉంటారు. ఈ కారణాల చేత మీరు ఎక్కువగా హైదరాబాద్లో గడుపుతుంటారు, తద్వారా నియోజకవర్గంలో మీకు వ్యతిరేకత అనేది వస్తుంది. అంటే అది రాష్ట్ర విభజన సమయంలో మాత్రమే కొంత జరిగింది. జనరల్గా అదర్వైజ్ కాన్స్టిట్యూన్సీకి దగ్గరగా ఉంటాం తప్ప రాష్ట్ర విభజన నేపథ్యంలో జరుగుతున్న పోరాటాల్లో పూర్తి మమేకం కావడం అనేటువంటిది కొంత నియోజకవర్గంలో ఆ రోజుల్లో గ్యాప్ వచ్చింది. అయినా దాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకోకపోతే ఆ 86,000 ఓట్లు నాకు రావు, 1,000 ఓట్లే కాదు. సో అంటే ఆ రోజు నా ముందున్న ఛాయిస్ ఏంది, నా స్వార్థం చూసుకోవడమా, ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రయోజనం కోసం పోరాటమా అనేటువంటి దాంట్లో మేబీ ఐ హావ్ గాన్ ఫర్ ఎ లార్జర్ రోల్. దానికి పెనాల్టీ నేను ఇవాళ పే చేసుకుని ఉన్నా. ఇట్స్ ఓకే,
లైఫ్లో అన్నీ మనం అనుకున్నవి జరగవు కదా. సో నాకు ఆత్మసంతృప్తి అయితే ఉంది. ఆ రోజు నేను అనుకున్నా ఇందులో నేను భాగస్వామి కాకూడదు, ఈ రాష్ట్ర విభజన పాపం నాకు అంటకూడదు అనుకున్నా. నా వరకు ఇవాళ నా మనస్సాక్షికి నాకు ఎస్, ఈ రాష్ట్ర విభజన కాకుండా చేయటానికి నా సర్వశక్తులు వడ్డాను. ఇవాళ కనిపించింది తక్కువే కావచ్చు, నేను మాట్లాడిన పదే కావచ్చు, కానీ చాలామందికి తెలుసు నేను ఏం చేశాను, ఎక్కడెక్కడ పోయాడు. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఒత్తిడి తేలేకపోయారంటే రాష్ట్ర విభజన సమైక్య ఆంధ్ర కోసం ఒక పిలుపునివ్వడానికి చంద్రబాబు నాయుడు మీద ఎందుకు ఒత్తిడి తేలేకపోయారు. అంటే సమైక్యం అనేటువంటి నిర్ణయం ఆయన తీసుకోవాల్సిందే తప్ప తెలియదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? తెలియదని ఎందుకు అనుకుంటున్నారు? ఎన్నిసార్లు మీడియానే రిపోర్ట్ చేసింది, మా కరీంనగర్ సమావేశంలో చంద్రబాబు గారు నిర్ణయం ఆలోచించి న్యాయం చేయాలన్నారు కంటే సమైక్యంగా ఉండాలన్న నినాదాన్ని ఎక్కడ కూడా. సరే, ఇప్పుడు లీడర్కి చెప్పినంత మేరకు చెప్పడం వరకే మన బాధ్యత. అల్టిమేట్లీ లీడర్ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉంటుందో ఆ లీడర్ నిర్ణయాన్ని ఫాలో కావాల్సిందే పొలిటికల్ పార్టీస్లో సిస్టమ్. సో మనం చేయాల్సినంత ఒత్తిడి, చేయాల్సినంత ప్రజెంటేషన్ చంద్రబాబు గారి మీద తీసుకున్నాం, అయిపోయింది. ఆయన ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఫాలో కావాల్సిన పరిస్థితి, పొలిటికల్ ఫ్రేమ్వర్క్ ఉన్నటువంటి పొలిటికల్ ఫ్రేమ్వర్క్లో అంతకు మించినటువంటి ఆల్టర్నేటివ్స్ లేవు. ఆ రోజు మీడియానే రిపోర్ట్ చేసింది, కరీంనగర్లో మనం డెసిషన్స్ తీసుకుంటున్నాము అన్నప్పుడు కూడా మేము గట్టిగా తెలియజేస్తే ఇదిగో పయ్యావుల కేశవ్ ఈ రకంగా మాట్లాడినట్టు తెలిసింది, దో ఇట్ ఈస్ అ క్లోజ్ డోర్ మీటింగ్. సో మనం చేసే ప్రయత్నాలు సర్వం చేసాం. బట్ ఎప్పుడు కూడా నేను నాగరాజుని ఎంతమేరకు ఒప్పించగలను, నాగరాజుకి చెప్పగలను, బట్ అల్టిమేట్లీ నాగరాజు డెసిషన్స్ నాగరాజువి. అట్లా లీడర్గా ఆయనకి ఏది మంచి ఏది చెడు అనిపిస్తే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన నిర్ణయం తీసుకుంటాడు తప్ప కేశవ్ చెప్పాడు కాబట్టి నేను చెప్పాలనేటువంటిది ఆయనకి ఎక్కడ ఉండదు. ఇక్కడ మొత్తం మీద తీసుకుంటే మనకు అంటే మీరు ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నారు, నియోజకవర్గంలో అభివృద్ధి అంటూ చేస్తున్నారు, అంటే ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో వైసీపీలో ఉన్న ఈక్వేషన్స్ కారణంగా విశ్వేశ్వరరెడ్డి గారిని పక్కన పెట్టి కొనకొండ శివరామరెడ్డి గారిని బరిలోకి దింపితే మీతో పోటీ ఎలా ఉంటుందండి? ఆయన పాత కాపే, ఆయన ఉరవకొండలో ఒకసారి గెలిచాడు, ఒకసారి ఓడిపోయాడు. సో ఎమ్మెల్యేగా ఉన్నారు, ఒకసారి ఎమ్మెల్సీగా ఉన్నారు. సో కాబట్టి అందరూ టెస్టెడ్ ఫిగర్సే అవుతారు అప్పుడు. సో ఉరవకొండ ప్రజలకు ఛాయిస్ అవకాశాలు ఎంతవరకు ఉంటాయంటారు? అందుకే నేను అంటే ఉరవకొండ పాలిటిక్స్ చూసినప్పుడు అందరూ టెస్టెడ్ ఫిగర్సే, అందరూ కొత్త మొహాలేం కదా, అందరూ పాత మొహాలే. అట్లాంటప్పుడు ఎవరు బాగా పర్ఫామ్ చేస్తారనుకుంటే వాళ్ళకు ఓటేస్తారు. సహజంగానే పయ్యావుల కేశవతో పర్ఫార్మెన్స్లో కానీ డెలివరీలో కానీ వాళ్ళు పోటీ. ఇప్పుడు విశ్వ ఒక అవకాశం ఇద్దామనే ఆలోచనతో విశ్వాకి ఇచ్చి ఉండొచ్చు. శివరామరెడ్డికి ప్రజలు ఆల్రెడీ ఇచ్చేశారు, విశ్వేశ్వరరెడ్డికి ఇచ్చేశారు. ఒకవేళ ముగ్గురులో ఎవరు బరిలో ఉన్నా కూడా ముగ్గురు పాత వాళ్ళే. సో వాళ్ళలో ఎవరు బెటర్గా పర్ఫామ్ చేస్తారని నమ్ముతారో ప్రజలు వాళ్ళకే పట్టం కడతారు. డెఫినెట్గా డెవలప్మెంట్లో కానీ ప్రోగ్రెస్లో కానీ మనతో వీళ్ళెవరూ పోటీ పడలేరు. 2004 నుంచి తీసుకుని 2014 వరకు కూడా 2 terms అసలుకి రాష్ట్రంలో ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం లేదంటే అప్పుడు 2004 నుంచి 2009 కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి హవా ఎక్కువగా సాగింది. అంటే ఇక టీడీపీ ఉంటుందా ఉండదా అన్న ఒక భావన కూడా ప్రజల్లో వ్యక్తమైన నేపథ్యంలో పయ్యావుల కేశవ్ గారు రాజశేఖర రెడ్డి గారితో మంత్రాలు చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోతున్నారని ఒక విమర్శలు కూడా అప్పట్లో వెళుతాయి. అది ఎంతవరకు నిజమంటారు? నేను రాజశేఖర రెడ్డితో మంత్రాలు చేసేవాడిని అయితే అంత బహిరంగంగా కాన్ఫ్రంటేషన్కి వెళ్ళేవాడిని కాదు. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఆపరేషన్ ఆకర్షలో కానీ ఇంకోటి కానీ ఆయన బలమైనటువంటి గొంతుల్ని లోపలికి తీసుకోవాలనుకున్నాడు. ఆయన రహస్యంగా ఎందుకు, సాక్షాత్తు శాసనసభలోనే పిలిచాడు కదా, లైవ్ క్లిప్పింగ్ లైవ్ టెలికాస్ట్ ఉంది కదా, నువ్వు ఉండాల్సింది అక్కడ కాదు ఇక్కడ రా అనేటువంటిది శాసనసభలోనే పిలిచాడు ఆయన. తీరా మీరు వెళ్దాం కాంగ్రెస్ పార్టీలో కప్పుకుంటాం అనుకునే నేపథ్యంలో ఆయన మృతి చెందడంతోనే మీరు ఆగిపోయారు అన్నది ఒక ఇది అస్సలు బేస్లెస్ ఎలిగేషన్. ఆ రోజున చాలా ఒత్తిడి, చాలా రకాలుగా మీరు వస్తే మీకు పొలిటికల్ ఫ్యూచర్ ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అని చెప్పినా కూడా అంటే పొలిటికల్గా నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ, నన్ను ఇంతటి వాడిని అవకాశాలు ఇచ్చి చేసింది చంద్రబాబు నాయుడు గారు. మనిషి డిఫికల్ట్ టైమ్స్లో ఉన్నప్పుడు వదిలేసి వెళ్ళడం అసలు కేశవ సహజ నేచర్కి విరుద్ధం. అది అంటే లాయల్టీ అనేటువంటిది పుట్టుకతో నుంచి వచ్చినటువంటిది. అంటే నేను పెరిగినటువంటి పరిస్థితులు కావచ్చు, మా నాన్న వాళ్ళ ప్రభావం కానీ, ఆయన ఎప్పుడు నాకు జీవితంలో ఆయన చెప్పిన చాలా తక్కువ మాటలు కానీ అవి నాకు ఎప్పుడు గైడింగ్ ప్రిన్సిపల్స్. నువ్వు ఎప్పుడు నమ్మిన వాడిని నమ్ముకున్న వాడిని వదలొద్దు, నిన్ను నమ్ముకున్న వాడిని వదలొద్దు, నువ్వు నమ్మిన వాడిని వదలొద్దు. నమ్ముకున్న వాడిని ఎంత బరువు అయినా సరే, ఎంత కష్టమైనా సరే, నీకు చివరి అవకాశము చివరి శక్తి ఉన్నంత వరకు నువ్వు మొయ్యాలేదు. ఆయన్ని ఆ ఒక్క టైటిలే ఆయన లైఫ్ అంతా కూడా సాగదీసింది. ఏంది నమ్మితే ఆయన వదలడు అనేటువంటిది. ఇవాళ నాకు అదే పరిస్థితి. నేను ఐఎమ్ లుకింగ్, నాకే నేను ఎవరికి కోట్ల రూపాయలు ఇవ్వలేదు, ఆస్తులు రాసి ఇవ్వలేదు, దోపిడీ చేసి పెట్టలేదు. ఎందుకున్నారు?
నమ్మితే ఇతను జీవితకాలం మనతోనే ఉంటాడు, మన కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటాడు. అది పని అవుతుందా కాదా అన్నదానికన్నా కానీ మనతో ఒకటిగా ఉంటాడు. సో ద సేమ్ థింగ్ టు ది బాస్. నమ్మిన వాడిని నమ్ముకున్న వాడిని వదిలే ప్రసక్తి అనేటువంటిది అది పయ్యావుల కేశవ్ సహజ స్టైల్కి విరుద్ధం. ప్రస్తుతం తీసుకుంటే నియోజకవర్గంలో మీ సోదరుడు పయ్యావుల చిన్నప్ప గారిది ఎక్కువ ప్రభావం ఉంటుంది, గ్రూపుల్ని పెంచడం లబ్ధి పొందడం లాంటి పర్యటన చేస్తుంటారన్నది ఉంది. నాకన్నా ఎక్కువ ఆయన పాపులర్, దానికి నేనేం చేయాలి? ఇట్స్ అ ఫ్యాక్ట్, నేను దాన్ని డినై చేయడం లేదు. మీ యొక్క ఇప్పుడు సహజంగానే నాకన్నా ముందు రాజకీయాల్లో ఉన్నాడు, నాకన్నా ఎక్కువ ఆయన పాపులర్ కాన్స్టిట్యున్సీలో. నా దగ్గరకు వచ్చి కూర్చున్నా కూడా ఒక 300 మంది వస్తే చాలామంది నాతో కూర్చున్నా ఏంటి రా వచ్చారు అని అంటే ఏం లేదు సార్ అన్నతో పని ఉంది అని అంటారు. సో అంటే ఆయన నాకన్నా ఎక్స్ట్రా మైల్ పోతాడు. నేనున్న బిజీలో నేను కొంతమందిని కలవచ్చు కలవలేకపోవచ్చు, వాడి పర్సనల్ది వినొచ్చు వినలేకపోవచ్చు. హీ గోస్ టు దట్ ఎక్స్ట్రా మైల్, విని వాడికి ఇంకా మ్యాక్సిమం హెల్ప్ చేసే ప్రయత్నం. ఎమ్మెల్సీ ఉన్నా గతంలో ఎమ్మెల్యే ఉన్నా కూడా చిన్నప్ప గారిది ఎక్కువ హవా ఉండేది ఉరవకొండలో. ఎవరికేం సమస్య కావాలి ఆయన దగ్గరికి ఎక్కువ వచ్చేవాళ్ళు. నేను అదే ఇప్పుడు డెఫినెట్గా హీఈస్ మోర్ పాపులర్ దాన్ మీ ఇన్ ది కాన్స్టిట్యున్సీ. ఆయన పనిచేస్తాడు, ప్రత్యర్థులకు అది నచ్చదు. ప్రత్యర్థులకి డెఫినెట్గా ఆయన మీద ఆరోపణలు లేకపోతే దుష్ప్రచారాలు చేసే ప్రయత్నం చేస్తారు. చూపించడానికి ఏమీ దొరకవు. మనిషికి హెల్ప్ చేయడం తప్ప ఆయనకి. అంటే మరోవైపు హత్య రాజకీయాలు ఫ్యాక్షన్ నేపథ్యం కూడా చేస్తుంటారు అనేది. అంటే మరి ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని బడనాలి? అంటే 2009 ఎన్నికల విశ్వేశ్వరరెడ్డి గారు అంటారు ఎర్రిస్వామి కూడా హత్య చేయించిన దాంట్లో సీనప్ప గారి మీద కేసు నమోదైందని కూడా చెప్తున్నారు. అంటే విశ్వైజ్ ఆరితేరిన వాడు ఇట్లాంటి విద్యలు ఉపయోగించుకోవడం. అసలు ఎవడో నిజంగా చెప్పాలంటే కూలికి పోయేటువంటి మనిషి. అతని బ్యాక్గ్రౌండ్ మొత్తం తీస్తే మేము చూసేది డైలీ అతను కూలికి పోయి పుట్టబోసుకునే వ్యక్తి. ఆయన నిజంగా ఏం రాజకీయం చేయగలడని చెప్పి నేను కానీ మా అన్న కానీ ఆయన వెళ్ళి హత్య చేయండి అని చెప్పి ప్రోత్సహించడానికి, ఓ సమవుజ్జి వీడు ఒక గ్రామాన్ని ప్రభావితం చేస్తాడో లేక ఒక మండలాన్ని ప్రభావితం చేస్తాడో లేక ఇతను విశ్వాస నా రాజకీయ మనుగడని ప్రభావితం చేస్తాడు అనుకునే వాడిని ఎస్ హత్య చేయించారు అని అంటే దెర్ ఈజ్ ఎ మోటివ్. లేదు వీడి వల్ల ఆర్థికంగా లబ్ధి చేకూరుతుంది అంటే దెర్ ఈజ్ ఎ మోటివ్. మనిషికి ఏదైనా ఇప్పుడు హత్యలాడి నిర్ణయం తీసుకోవాలి అని అంటే ప్రగాఢమైనటువంటి మోటివ్ ఉండాలి. ఇక్కడ మోటివ్ ఏంటి, కూలికి పోయి పొట్టలు పోషించుకునే వాడిని చంపడానికి పయ్యావుల కేశవ్కో లేక పయ్యావుల శ్రీనివాస్కో మోటివ్ ఉండాల్సిన నెస్సిటీ ఏముంది? ఏదో ఊళ్ళో తగాదాలతో మర్డర్ జరిగింది అనుకోకుండా ఆ ఫ్యామిలీ వైఎస్ఆర్సీపీకి దగ్గరగా ఉండే ఫ్యామిలీ, సో ఇమీడియట్గా పయ్యావుల శ్రీనివాస్ పేరు యాడ్ చేయండి. ఏం చేశారు, ఏ 12 కింద పెట్టారు అంటే వాడు ఎవడో ఎప్పుడో మా ఇంటికి వచ్చాడంట, మా అన్నయ్యని అడిగాడంట, మా అన్నయ్యని అడిగితే వాడిని చంపేయండి నేను చూసుకుంటానని చెప్పి చెప్పాడంట. అంటే వాళ్ళు పెట్టిన కేసు కూడా దీనికి సాక్ష్యం ఎవరు అంటే అప్పుడు మా అన్నని కలవడానికి వచ్చిన ఇంకో ఇద్దరు వ్యక్తులు. నిజంగా మీరు చెప్పండి హత్యా రాజకీయాలు చేసేవాడు ఎవడన్నా రూమ్లో పబ్లిక్ మీటింగ్లో కూర్చుని వాడిని చంపండి నేను చేస్తాను ఒక ఇద్దరు కొత్త విట్నెస్లు పెట్టుకుని చేస్తారా? అంటే కేవలం దుష్ప్రచారం చేయడం కోసం ఆయన్ని 8-12 కేసులో పడుంటే ఒక సంవత్సర కాలం తిరుగుతాడులే అనేటువంటి 1% కూడా కేసు కోర్టులో నిలబడే కేసు కాదు. ఇంటి ఇంతే జరిగింది వాస్తవం. అందులో ఎవరో వచ్చారని కేసులో ఇరికించడానికి ఏంటంటే ఈ చంపిన వాళ్ళు వెళ్ళి ఆయన అడిగితే మీరు చంపే మీరు కానిచ్చేయండి నేను చూసుకుంటాను అన్నాడని ఎవరో విట్నెస్లు. ఏంటి నా దగ్గర పొద్దున్న లేస్తే 600 మంది వస్తారు, ఇద్దరు విన్నారంట వాళ్ళిద్దరు. ఆ ఇద్దరు ఎవరు నా ఇంటికి వచ్చేవాళ్ళ? అంటే తాజాగా తీసుకుంటే ఒక 6 నెలల క్రితం కూడా ఒక ఆర్టీసీగా రియల్ ఎస్టేట్ వ్యవహారం విషయంలో ఆర్ఎన్బి బంగ్లా గురించి అక్కడ చర్చలు జరిపినంత రాత్రి బయటకు వచ్చిన వెంటనే హత్య చేశారు. ఆ రోజు సీనప్ప గారు కూడా వర్గంలో ఉన్నారు. సీనప్ప గారు ఆదేశాల ప్రకారం అతను చంపారు, అది కూడా పోలీస్ స్టేషన్ కూతవేడు దూరంలో అంటున్నారు. అవకాశం వచ్చిన ప్రతి చోట పయ్యావుల శ్రీనివాస్ పేరు తెర మీదకి తేవడం విశ్వేశ్వరరెడ్డికి సాక్షికి అలవాటే. ఆ హతుడి భార్య రాసిచ్చింది డీటెయిల్డ్గా రిపోర్ట్ ఈ ప్రచారంలో. అతడి వాళ్ళ కుటుంబం న్యాయం కావాలంటే అక్కడికి వస్తారు, అదే పయ్యావుల శ్రీనప్ప తలుపు తడతారు. సో ఇవన్నీ విశ్వేశ్వరరెడ్డి సాక్షి కథనాలే తప్ప వాస్తవాలు కాదు. ఇవాళ పోలీసుకి వ్యవస్థ ఉంది, పోలీసు వ్యవస్థలో ఆమె రాసిచ్చినటువంటి డీటెయిల్డ్ లెటర్ ఉంది. అంటే మీరు ఈరోజు అధికారంలో ఉన్నారు కాబట్టి మీ అధికార బలంతోనే పోలీసులతో మీరు ప్రైవేట్గా నాగరాజు గారు ప్రైవేట్గా వెళ్ళి ఆమెను అడగండి, రహస్యంగా వెళ్ళడగండి, కెమెరాల ముందు చెప్పడానికి భయపడ రహస్యంగా వెళ్ళడగండి. నేను అన్నది హత్యా రాజకీయాలు చేయాలనంటే దానికి ఒక ప్రగాఢమైనటువంటి మోటివ్ కావాలి. ఇవన్నింటి వెనకాల మోటివ్ ఏంటో చెప్పండి. నాకు
చంపాలనుకుంటే వీళ్ళు వాళ్ళు ఎందుకు? బలమైన ప్రత్యర్థినే చంపచ్చు కదా. చంపితే కనీసం నాకు 5 ఏళ్ళు రిలీఫ్ ఉంటుందన్న ఆలోచన నేను చేయొచ్చు కదా. దారిని పోయే దానైనా కూల్ చేసుకునేవాడిని చేయాల్సినటువంటి నెసరీ ఏముంది? ఈరోజు కూడా ప్రతి గ్రామంలో సైతం వినహవకం సైతం భూదందాలు కవి పాల్పడుతుంటారనేది కూడా ఆరోపణలు. ఒక్క ఎగ్జాంపుల్, ఒక్కటంటే ఒక్క ఎగ్జాంపుల్ ఇవ్వమని నేను అడుగుతున్నా. మా ఫ్యామిలీని ఇవ్వడం తెలుసు కానీ తీసుకోవడం తెలియదు. ఎగ్జాంపుల్ ఒక్కటి చూపించమనండి. విశ్వేశ్వరరెడ్డి చేసే ఆరోపణలు కానీ ఇంకెవరైనా చేస్తే, ఇదిగో ఇక్కడ ఇది జరిగింది 20 ఏళ్ల రాజకీయంలో, ఒకరోజు 2 రోజులు కాదు 20 ఏళ్ల రాజకీయంలో, ఇదిగో ఇక్కడ ఇది జరిగింది, ఈ కబ్జా చేశారు లేక వీడి దగ్గర నుంచి లాక్కున్నారు, ఇది వీళ్ళు సొంతం చేసుకున్నారు అనేటువంటిది ఒక్కటంటే ఒక్కటి చూపించమనండి. ఛాన్సే లేదు. ఇవ్వడం ఇప్పుడు మేము మాకు వచ్చిన బ్యాక్గ్రౌండ్లో ఇవ్వడం నేర్చుకున్నాం మేము. సంపాదించాలి అని అనుకుంటే రాజకీయాల్లో అందరిలాగానే వ్యవహార శైలి నేర్చుకున్నాడు. మా పంథానే వేరు. పయ్యావుల కేశవ్ అంటే రాష్ట్ర రాజకీయాల్లో అంటే హైదరాబాద్ చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి రాష్ట్ర రాజకీయాలు బాగా రాణించారు. అయితే అనంతపురం జిల్లా తీసుకుంటే అంతగా రాణించలేకపోతున్నారు ఇటీవల కాలంలో అన్న విమర్శలు వస్తున్నాయి. అంటే పొలిటికల్ లైఫ్లో పొలిటీషియన్ అనేవాడికి పొజిషన్లో ఉన్న ఉండాలి, అపోజిషన్లో ఉన్న ఉండాలి. అపోజిషన్లో ఉంటే ఒక రకంగా తన వాణిని వినిపించవచ్చు, పొజిషన్లో ఉంటే ఒక రకంగా పనిచేసి చూపించవచ్చు. అన్ఫార్చునేట్లీ ఇవాళ పయ్యావుల కేశవ్ ఆ పొజిషన్లో లేడు. లేనప్పుడు సహజంగానే నా ప్రభావాన్ని ఎట్లా చూపించగలుగుతాను? ఇప్పుడు మంత్రిగానో ఇంకొకరుగానో ఉన్నప్పుడు మనం రివ్యూలు చేయడంలో కానీ లేకపోతే జిల్లాకు రావాల్సిన వాటిలో కానీ జిల్లా అభివృద్ధి ప్రణాళికల్లో కానీ మా ముద్రను చూపించగలం. ఒక ఎమ్మెల్సీగా ఏం చేయగలం? పరిధి చాలా లిమిటెడ్. సో లిమిటెడ్ స్కోప్లో ప్రజల ఆశలు ఆకాంక్షల మేరకు మనం పని చేయలేము. ఏ ఎక్కువ చేసే ప్రయత్నం చేస్తే అది మంత్రులు తమకు జోక్యంగా ఫీల్ కావచ్చు, ఇంకోరు ఇంకో రకంగా, అది పార్టీకి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా కల్పిస్తుంది. కాబట్టి జిల్లా రాజకీయాల్లో నా పాత్ర నాకు నేనుగానే తగ్గించుకున్నాను. అంటే ఎన్నికలు జరిగిన ప్రతిసారి కూడా మిమ్మల్ని మీ సామాజిక వర్గం వాళ్ళే ఓడించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే 2014లో సైతం మీ సామాజిక వర్గం వారి యొక్క ఇదితోనే మీరు ఓటమి చెందారంటున్నారు. ఇదంతవరకు వాస్తవం అంటారు? అది వాస్తవం కాదు. ఇన్ఫ్యాక్ట్ సామాజిక వర్గ సమీకరణలు అనేటువంటిది కాకపోయినా ఒకటి రెండు దగ్గరలో నేను అప్రమత్తంగా లేకపోవడం అనేటువంటిది ప్రగాఢమైన ఓటమికి కారణం తప్ప. ఇన్ఫ్యాక్ట్ అంటే ఆ రోజు మీరు గెలిస్తే మినిస్టరు కుర్చీ అవతల వర్గానికి రాదన్న ఉద్దేశంతో మీ ఓటమికి ఎక్కువగా ప్రయత్నించారనేది కూడా ఉంది. ఉందా లేదా అనేటువంటిది కొంచెం పక్కన పెడదాం. మహాభారతం ఏంది? దాయాదుల మధ్య పోరు. అందులో శకునుడు ఉంటాడు, శల్యుడు ఉంటాడు, దుర్యోధనుడు ఉంటాడు, దుశ్శాసనుడు ఉంటాడు. ఇవన్నింటినీ అనుభవిస్తూ ఇవన్నింటినీ అధిగమిస్తూ విజయాన్ని చేరుకోవడమే మనకు మహాభారతం నేర్పించేది. ఇవాళ వాళ్ళు చేయలేదో వీళ్ళు చేయలేదో అందువల్ల నేను ఇలా అయ్యాను అని అంటే అది నా అసమర్థత అవుతుంది. వాళ్ళ గొప్పతనం కన్నా ఎక్కువ నా అసమర్థత అవుతుంది. రాజకీయాల్లో నేను ఉన్నప్పుడు ఖచ్చితంగా నాకు ఎంతమంది మిత్రులు ఉంటారో అదే స్థాయిలో నన్ను వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. రాజకీయాల్లో ఎత్తుగడలు అందులో మీ సామాజిక వర్గం వాళ్ళు ఎందుకు డెఫినెట్గానే ఇప్పుడు అది సహజం కదా. నేను దాంట్లో ఎవరిని తప్పుపట్టే ప్రయత్నం చేయను. నేను తప్పుడు అందరూ పయ్యావుల కేశవ్ అంత ఉదారంగా ఉండగలరు, పయ్యావుల కేశవ్ అంత మ్యాగ్నానమస్గా ఉండగలరు అని ఊహిస్తే అది నా తప్పు అవుతుంది. సీ భగవంతుడు నాకు ఆలోచన సరళిని ఇచ్చాడు. రాత్రికి ప్రశాంతంగా నేను పడుకోగలిగితే చాలు. నేను చేసే పనుల్లో నాకు నిద్ర వచ్చేటట్టు ఉండాలి అనేటువంటిది నా వైఖరి. సో అందరికి అది ఉండకపోవచ్చు, అభద్రతా భావం వలన ఇంకోటో ఆ పనులు చేయొచ్చు. ఎస్, పయ్యావుల కేశవ్కు సంబంధించినంత వరకు ఒకటి రెండు దగ్గరలో అప్రమత్తంగా లేకపోవడం వలన మీరు చెప్పిన వాటిల్లో కొన్ని లేవు అనేటువంటిది కూడా నేను చెప్పలేను. కానీ అవి ఉండవు ఉండకూడదు అని అనుకుంటే అది నేను రాజకీయాల్లో ఉండకూడదు, ఇంకెక్కడో ఉండాలి, సన్యాసం తీసుకుని అక్కడ అవి ఉంటాయి అనుకునే నేను పని చేసుకోవాలి. అవి ఉంటాయి అని అనుకోకపోవడం నా పొరపాటు. ఎందుకనంటే నేను గతంలో ఇతరుల పట్ల ఎట్లా పనిచేశానో వాళ్ళు నా పట్ల అట్లే ఉంటారు అని నేను అనుకున్నాను. అట్లా ఉండరు అని అనుకున్న ఆలోచించి ఉండాల్సింది. సహజ రాజకీయ నాయకుల్లాగా ఆలోచించకపోవడం అనేటువంటిది కొంత దెబ్బతింటానికి కారణమైంది. అంటే మీరు జిల్లా అధ్యక్షునిగా ఉన్న సమయంలో వర్గ విభేదాలు ఎక్కువ, అంటే వర్గపోరు అనేది ఎక్కువగా నడిచిందంటారు, అది దానికి కారణం మీరే అంటే మీ వ్యవహార శైలి కానీ? వర్గపోరు ఎక్కువగా ఉన్న రోజుల్లో నన్ను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పెట్టారు. నేను జిల్లా పార్టీ అధ్యక్షుడు అయ్యాక వర్గపోరు కావడం కాదు. వర్గపోరు ఎక్కువగా అయ్యి 2 సంవత్సరాల పాటు ఈ జిల్లాని తాటిపైకి అధ్యక్ష పదవి నియమించలేని సమయంలో అందరూ కలిసి నన్ను ఆమోదించడంతో నన్ను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పెట్టారు. ఆ రోజు నుంచి జిల్లాలో ఒకే వర్గం ఉంది, చంద్రబాబు నాయుడు వర్గం ఉంది.
అంటే ఈరోజు తీసుకుంటే మీ సమాజ వర్గంలోనే ఎక్కువ వర్గపోరాటం ఉంది, ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నప్పటికీ మీ సమాజ వర్గం మధ్యలోనే ఎక్కువగా వర్గపోరాటం, కలిసికట్టుగా ఉన్నప్పటికీ కూడా అందరూ కూడా ఒకే కుటుంబంలో ఉన్నప్పటికీ అంతర్గతంగా మాత్రం ఒకరికంటే ఒకరు సరిపోదు. ఇప్పుడు మొన్న జరిగిన జంట హత్యల విషయంలోనే బహిర్గతమైంది మీ సమాజ వర్గం మధ్యనే. అంటే పాలిటిక్స్లో నాకు తెలిసినంతవరకు ఇది చాలా చిన్న విషయం. అది పాత సామెత కులానికి కులం శత్రువు అన్నట్టు ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది. దానికి పెద్ద మనం అంత సీరియస్నెస్ ఆపాదించాల్సినటువంటి పని లేదు. అన్లెస్ ఇవి ఒక పరిధి దాటి ప్రజలకు నష్టం కలిగించే స్థితికి వెళ్ళినప్పుడు పొలిటికల్ పార్టీగా మేము ఆలోచించాలి. వాళ్ళ వాళ్ళ జీవితాలకు ప్రభావితం చేసే స్థితిలో ఉన్నంత వరకు పొలిటికల్ పార్టీ పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. ఎందుకనంటే మీరే పంతా ఎంచుకుంటారు, నేనే పంతా ఎంచుకుంటాను అనేది ప్రతిదీ నాయకుడు డిసైడ్ చేయలేడు. కానీ మీరు ఎంచుకున్న పంతా ప్రజల మీదనో ప్రభుత్వం మీదనో పడుతుంది అన్నప్పుడు ఎస్, ఖచ్చితంగా పొలిటికల్ పార్టీ ఇంటర్ఫియర్ అయింది, చంద్రబాబు నాయుడు గారు ఇంటర్ఫియర్ అవుతారు, ఇది తప్పు ఇది కాదు అనేటువంటిది ఆ రోజు మేము చెప్తాం. నాకు సంబంధించినంత వరకు నేను చాలా న్యూట్రల్గా వెళ్తుంటా, అందరూ నాతో మాట్లాడుతుంటారు, అందరూ సఖ్యతగా ఉంటారు. మీరు చూస్తే దాని ప్రభావాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టిన, జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన, రాష్ట్రం మొత్తం నుంచి కదలికలు ఉన్న అనంతపురం జిల్లా నుంచి కదలికలు చేరికలు చాలా నెగ్లిజిబుల్గా ఉన్నాయి. మా లీడర్షిప్ 20 ఇయర్స్ నుంచి ఎట్లా ఉందో అదే లీడర్షిప్ ఉంది. ఇవాళ అన్ని కులాలకి ప్రాధాన్యత తెలుగుదేశం పార్టీలో ఉంది. కమ్మాస్ ఉన్నారు, రెడ్డీస్ ఉన్నారు, కురబా ఉన్నారు, బోయా ఉన్నారు, మాలా ఉన్నారు, మాదిగా ఉన్నారు, ఇవాళ ఇంకా వడ్డరా ఉన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు, తెలుగుదేశం పార్టీ ఫిలాసఫీని ట్రూ స్పిరిట్లో ఈ జిల్లాలో ఇంప్లిమెంట్ చేస్తున్నాం. టీం వర్క్ అనే దానికి ఎగ్జాంపుల్ ఈ జిల్లా. మేము ఎట్లా కలిసి ముందుకు సాగాము, ఎన్ని రోజులు, ఎందుకు అనంతపురం జిల్లా సక్సెస్ అయింది అని అంటే, ఎక్కడే కానీ నేను చంద్రబాబు నాయుడు గారు పక్కన ఉన్నాను, రాష్ట్రంలో ఉన్నాను కదా అని ఇక్కడ ఏలు పెట్టి కెలికే ప్రయత్నం నేను చేయలేదు. మాలో మాకు సమస్యలు వస్తే మూడో కంటికి తెలియకుండా మేమే కూర్చొని సమావేశమై వాటిని పరిష్కారం చేసుకుంటూ వెళ్ళాం. కాబట్టి అనంతపురం జిల్లా ఇవాళ ఈ రిజల్ట్స్ ఇవ్వగలిగింది. డెఫినెట్లీ దేర్ ఇస్ లాట్ ఆఫ్ హోంవర్క్. ప్రజలకు కనిపించకుండా తెర వెనక జరిగేది చాలా ఉంటుంది. మా పాత్రని పయ్యావుల కేశవ్గా పార్టీకి నష్టం జరిగించేటువంటి ప్రయత్నం ఎప్పుడు ఎవరు చేసినా, మా సామాజిక వర్గం చేసినా, ఇంకొకరు చేసినా, నేనే ముందు ఉంటుంది. ఇవాళ ఎవరు మాట్లాడినా వాళ్ళ ఇంటికి నేను వెళ్ళడము, నా ఇంటిలో వాళ్ళు కూర్చోవడము, మాట్లాడుకోవడము సెటిల్ అయిపోతాయి. అంటే జిల్లాలో మీ వర్గం కోసం, అంటే మీ కార్యకర్తలను కానీ మీ వర్గ నాయకులను కానీ కాపాడుకోవడం కోసం అధికారుల యొక్క, అంటే రుబాబ్, అంటే అధికారులు ఎవరైనా పనుల విషయంలో కానీ కాంట్రాక్టర్ల విషయంలో కానీ మీ మాట వినవుతూ వాళ్ళ మీద రుబాబ్ చేయడము, లేదంటే చిందులు వేయడము, వాళ్ళని బెదిరించి మీ వైపుకు తిప్పుకోవడం వంటి కార్యక్రమాలు చేస్తుంటారని కూడా ఒక అపవాదం ఉంది. అది వాస్తవం. 20 సంవత్సరాల్లో ఎంతమందిని పయ్యావుల కేశవ్ తిట్టాడు? మీకు బెంచ్ మార్క్ ఎప్పుడు? 20 సంవత్సరాల్లో ఎంతమందిని తిట్టాడు? తప్పు చేసిన వాళ్ళని ఎవరినైనా సరే ఎస్ వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. హెచ్ఎల్సి పనుల విషయంలో కూడా మీ వర్గీయునికి పని అడిగితే ఎస్సీ గారు ఇవ్వలేదన్న విషయంతోనే మీరు ఎస్సీ గారి పైన అంతగా, నాకు మీరు చెప్తుండగానే అర్థమైంది విషయాన్ని. నేను చెప్తున్న పనుల విలువ ఎంత? 10 లక్షల రూపాయలు. 10 లక్షల రూపాయలు ఆ కాలువ సంఘాల అధ్యక్షులు మొత్తం వచ్చి మా కాలువ, నేను చెప్పడం కాదు ఇది, ఈనాడు తన పత్రికలో ప్రచురించింది, ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురించింది. ఏమని, ఈ కాలువలు ఇంతేనా, పట్టించుకోరా వీటిని అని. ఏంటి, జంగల్ క్లియరెన్స్ లేదు, సెల్ట్ లేదు, వచ్చే నీరు కూడా రాకుండా పోతే. ఇతను ఏం చెప్తున్నాడు, మోడర్నైజేషన్ అవుతోంది, దానికి నేను ఇవ్వడం లేదు. మోడర్నైజేషన్ అప్రూవ్ అయింది ఎప్పుడు? 300 కోట్లకి. 300 కోట్లలో 10 లక్షల రూపాయలు నిజంగా బెనిఫిట్ అయితే ఎప్పుడు? టెండర్ జరిగిన తర్వాత చేయకూడదు. యాజ్ ఆఫ్ టుడే దెర్ ఇస్ నో బ్యాన్. వాళ్ళు 3 రోజులుగా ఇక్కడ కూర్చుంటే పని చేయకపోతే ప్రజాప్రతినిధిగా నా బాధ్యత ఏంటి? ఎస్పెషలీ ఇరిగేషన్లో ఇవాళ జిల్లా ప్రజలు ఎవరి వైపు చూస్తారు? పయ్యావుల కేశవ్ వైపు చూస్తారు. సంబంధం ఉందా లేదా అనేటువంటిది కాదు. దేవినేని ఉమామహేశ్వరరావు వైపు చూస్తారో చూడరు, కానీ ఈ జిల్లాకు సంబంధించినంత పయ్యావుల కేశవ్ గారు ఇరిగేషన్ అంటేనే అందరికీ గుర్తొచ్చేది పయ్యావుల కేశవ్ గారు. రేపు నేనేం సమాధానం చెప్పుకోవాలి? సో డెఫినెట్గా నేను నిలబడతాను. సో దీనికి ఎవరు ఏ ప్రచారాలు కల్పించుకున్నా, నేను ఓపెన్గానే చెప్పాను కదా, ఇక్కడ సమస్య 10 లక్షల రూపాయలది కాదు. మరి నేను తప్పు చేస్తే ఈనాడు తప్పు చేసిందా? ఆంధ్రజ్యోతికి అదే తప్పు చేసిందా? సో తమ తప్పుని కప్పిపించుకునే ప్రయత్నంలో వీళ్ళేదో చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఈ ఎస్సీ ఎవరైతే ఉన్నారో, లాస్ట్ టైం కూడా కలెక్టర్ని మిస్గైడ్ చేశాడు. ఏంటి, మీరు చూసారు లాస్ట్ టైం కరువు పరిస్థితుల్లో నీళ్లు వదలకూడదు, ఈసారి ఆయకట్టుకు నీళ్ళు వద్దు అన్నాడు.
నిజంగా ఆయన చెప్పిన మాటలు విని వదలకుండా ఉన్నంటే మా పరిస్థితి ఏంది పొలిటికల్గా? ఆల్మోస్ట్ కలెక్టర్ భయపడ్డాడు, బికాజ్ ఆయన కొత్తగా వచ్చాడు, ఆయనకు తెలియదు, ఈయన ఎస్సీ చెప్తున్నాడు వినాలి అని. మా 20 ఏళ్ల ఎక్స్పీరియన్స్ని, తుంగభద్ర కాలువ సామర్థ్యాన్ని, 100 సంవత్సరాల్లో తుంగభద్ర ఎట్లా బిహేవ్ చేస్తుంది, ఎంత రిలయబుల్ రివర్ అది, ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా ఇంకా అర్థం కాల. ఈయన ఏమనుకుంటాడంటే నాకు నేను ఒక మరో మోక్షగుండం విశ్వేశ్వరయ్యని, నాకు తెలిసింది వీళ్ళెవ్వరికి తెలీదు. అరే, యూ మైట్ బి గుడ్ ఇన్ యువర్ సబ్జెక్ట్, బట్ ఈ జిల్లాలో ఈ కాలమాన పరిస్థితుల్లో ఏది కరెక్ట్ అనేది నీకు ఎట్లా తెలుసు? నథింగ్ డూయింగ్, పట్టుబట్టి కలెక్టర్కి ఎదురుగా మేను కాలుష్యం కూర్చుని ఈ జిల్లా ప్రజల్లో నీళ్ళు ఇవ్వలేకపోతే రేపు క్షమాపణలు మేము చెప్పుకుంటాం. ఏంటి నిజంగా మీరు అన్నట్టు వర్షాలు రాకుండా పోతే కలెక్టర్ కాదు దోషులుగా మేము నిలబడతాం, మాది హామీ అని చెప్పి విడుదల చేయించాం. ఏమైంది, తుంగభద్ర అనేది ప్రవహించింది, ఈ జిల్లా అద్భుతమైనటువంటి పంటలను తీసుకుంది. ఈ ఎస్సీ మూర్ఖత్వానికి నుంటే ఇవాళ జిల్లా రైతాంగం బలయ్యేది. సేమ్ నిన్న జరిగింది అదే. 10 లక్షల రూపాయల పనులు చేయడం కోసం ఐ హ్యావ్ టు స్పీక్ టు ఇరిగేషన్ మినిస్టర్. నిజంగా అదేదో నా వర్గీయుడికి కావాలనుకుంటే 10 లక్షల రూపాయలు పని చేయించడం పయ్యావుల కేశవ్ ఒక పెద్ద కొత్త పన, పెద్ద పన ఈఎన్సీ కంటే, కేవలం ఇతని మూర్ఖత్వాన్ని ఎక్స్పోజ్ చేయడానికి. ఇతని మూర్ఖత్వాన్ని ఎక్స్పోజ్ చేయడానికి సహజంగా మనం అది చెప్పకపోతే రేపు అతని నిర్ణయాలు ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఇవాళ కలెక్టర్ ఏంది ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆ ఎస్సీ చెప్పినా కూడా 10 మందిని అడిగి క్రాస్ వెరిఫై చేసుకుంటున్నాడు. సో నాకు జిల్లా ప్రజలు టాప్ ప్రయారిటీ, ప్రజల ప్రయోజనాల కోసం ఎంత దూరమైనా వెళ్తాను నేను. దాంట్లో ఎవరు విభేదించినా ఇదే రాజశేఖర రెడ్డి గారితో ఇదే టీడీఆర్సీ మీటింగ్ ఇక్కడ ఈ హాల్లో జరిగిన దాంట్లో నేను ఒక్కడిని, ఒకే ఒక్కడిని ఆ రోజు ఆయన విభేదించి మాట్లాడు, 100 కోట్ల జలయజ్ఞం మాట్లాడితే నేను నుంచి అడిగి, నీ 100 కోట్ల జలయజ్ఞంలో అనంతపురం జిల్లాకి ఎంత వాటా చెప్పండి అని. లేదు ఆయనకు సమాధానం. ఆ రోజు ఆర్గ్యుమెంట్కి వెళ్తే జిల్లా ఎమ్మెల్యేలు మొత్తం నా మీద పడ్డారు, ఈ వెంకటరామరెడ్డితో సహా, మీరు తుంగభద్ర కాలువ ఆధునీకరించండి. ఆర్గ్యుమెంట్ ఏ స్టేజ్కి వెళ్ళిందంటే రాజశేఖర రెడ్డి ఇంటర్ఫియర్ అయ్యి వాళ్ళని సైలెంట్ చేసి ఐ అప్రిషియేట్. ఏమన్నాడు ఆయన, కేశవ్ చెప్పే దాంట్లో కూడా వాస్తవం ఉంది కదా, లెట్ అస్ హియర్ వాట్ హీ హాస్ టు సే. ఈరోజు తుంగభద్ర కాలువ మోడర్నైజ్ అయిందంటే ఆ రోజు మేము చేసిన పాదయాత్ర, ఆ డిబేట్లో ఈ పరిస్థితుల్ని మేము వివరించిన వైనం. వై యూ కెన్, ఆయన ఎంతసేపు ఏమన్నాడు, కర్ణాటక చేయడం లేదు కాబట్టి మనం ఎందుకు చేయాలన్నాడు. ఆయన ఆర్గ్యుమెంట్లో అది కరెక్టే, సహజంగానే నువ్వు చేసి రెడీగా ఉంటే వాడి మీద ఒత్తిడి పెరుగుతుంది కదా. రేపు పొద్దున మనం ట్రిబ్యునల్కి వెళ్ళినప్పుడు మేము చేసుకున్నాం, వాడు మోడర్నైజ్ చేసుకోవడానికి సహకరించట్లేదని కర్ణాటక మీద ఒత్తిడి పెంచవచ్చు కదా అన్న ఆర్గ్యుమెంట్తో రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఏకీభవించారు. ఎస్, లెట్ అస్ డూ ఇట్, ఇంకా తప్పదు. ఇవాళ 400,000 క్యూసెక్లకు మేము రెడీ చేసి పెట్టాం కెనాల్. ఏమైంది ఇవాళ కర్ణాటక ఆ రోజు సంతకం పెట్టింది, ఒప్పుకుంది. ఎందుకు ఒప్పుకుంది? ఒత్తిడి పెరిగింది వాడి మీద. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర రెడ్డి లాంటి బలమైన నాయకుడు, సోనియా గాంధీ గారు కేంద్రంలో ఉన్నారు, మూడు దగ్గరలా కాంగ్రెస్ ఉన్నా కూడా సాధించలేంది. కేవలం మా వ్యూహం ఒత్తిడి ఫలించింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అక్కడుంది, తెలుగుదేశం పార్టీ ఇక్కడుంది, బీజేపీ ఢిల్లీలో ఉంది. 5 నిమిషాలు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కలిసింది, సిద్ధరామయ్య ఒప్పుకున్నాడు. సో ఈ జిల్లా ప్రయోజనాల కోసం నేను స్వరం పెంచినా పెంచుతాను, గళం పెంచినా పెంచుతాను. ఈ స్వరం కానీ గళం కానీ జిల్లా ప్రజల కోసం అనేది నేను, భగవంతుడు నాకు అందుకే ఈ ధైర్యాన్ని, ఈ స్వరాన్ని ఇచ్చాడని నేను నమ్ముతున్నాను. ఇంత గట్టిగా జిల్లా ప్రజల కోసం గళం వినిపిస్తాను, స్వరం వినిపిస్తానంటున్నారు. అయితే మరోవైపు జిల్లాలో జరుగుతున్న సోలార్ విద్యుత్ ప్లాంట్లు అయితేనేవి, గాలిమరాల విషయంలో మీరు ఎక్కువగా గుడ్విల్ల కోసం పట్టుబడుతున్నారు, లేకపోతే పనులు చేయనీయడం లేదనేది ఒక అపవాదు కూడా బలంగా వినిపిస్తుంది. దీని వెనుక ఉన్న ఇదేమంటారు? సోలార్ అసలు ఈ ప్రాంతంలో లేదు, సో కాబట్టి దాని గురించి మనం మాట్లాడాల్సింది. విండ్ ప్రాజెక్ట్స్ ఇవాళ ప్రత్యర్థులు అనేవాడు ఏదో ఒక ప్రచారం చేస్తూనే ఉంటాడు. విండ్ ప్రాజెక్ట్స్ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే ఎప్పుడు వచ్చినాయి ఇవి? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ జిల్లాలో ఎక్కడెక్కడ ఉన్నాయి? పెనుగొండలో ఉన్నాయి, మన రాప్తాడు కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి, ధర్మవరం కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి, తాడిపత్రిలో ఉన్నాయి, సింగనమల్లో ఉన్నాయి. ఉరవకొండ అంటే టు బిగిన్ విత్ ఉరవకొండ, తర్వాత లేటర్ ఏంటి, ఇవన్నీ ముందు ఎక్స్పీరియన్స్డ్ ఎక్స్ప్లాయిటెడ్ ఇవన్నీ. ఉరవకొండలోకి వాళ్ళు రావాలా వద్దా అని సంశయించి కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్ దగ్గరికి వెళ్ళినప్పుడు చేయలేకపోయి ఫెయిల్ అయినప్పుడు, ఇండస్ట్రీ రావాలి ఈ ప్రాంతానికి, ఇండస్ట్రీ వస్తే తప్ప అనంతపురం జిల్లా రూపురేఖలు మారు అనేటువంటి దాంతో నా దగ్గరకు వచ్చినప్పుడు ఐ గేవ్ దెమ్ ది కాన్ఫిడెన్స్, ఐ విల్ హెల్ప్ యూ గో అవుట్ ఆఫ్ ది వే అని చెప్పి ఫస్ట్ 100 మెగావాట్లని వజ్రకరూర్లో వాళ్ళకి మనం సపోర్ట్ చేసి చేయించి పెట్టాం. అయితే ఈ గాలిమరాల, లెట్ మీ కంప్లీట్, మీకు బ్యాక్డ్రాప్ తెలియాలి, బ్యాక్డ్రాప్ తెలిస్తే మీ ప్రశ్నలు కూడా ఇంకా మరింత పదనుగా అడగచ్చు. 100 మెగావాట్లు ప్రభుత్వం ఫెయిల్ అయిన దగ్గర
అక్కడ మనం చేసి పెట్టాం. దే హ్యావ్ సీన్ 2 సంవత్సరాల్లో చేయగలిగిన ప్రాజెక్ట్ని 18 నెలల్లో మనం చేయగలం ఇక్కడ అనేటువంటిది చేసాం. వాళ్ళకు ఫైనాన్షియల్గా కొంత ఆ కంపెనీ ఓవరాల్ కంట్రీలో వెళ్ళేటప్పటికి నెక్స్ట్ కంపెనీస్ ఆల్టర్నేటివ్ వచ్చినప్పుడు వాళ్ళకి మనం చేసి చూపించాం అక్కడ నెక్స్ట్ బెలుగు పొమా కాన్స్టిట్యున్సీలోకి వచ్చి. దెన్ దే హ్యావ్ సీన్ టుడే ఉరవకొండలో 600 మెగావాట్లు ఎస్టాబ్లిష్ అయ్యి ఈ ఇయరు 1800 మెగావాట్లకు ప్లాన్ చేశారు నెక్స్ట్ 2 ఇయర్స్లో. మరి ఇన్ని ఆప్షన్స్ జిల్లాలో కర్నూలులో ఉంది, కడపలో ఉంది, ఈ జిల్లాలో మిగిలిన దగ్గరలో ఉన్నాయి, ఉరవకొండకు ఎందుకు వస్తున్నారు? ఉరవకొండలో వాడికి సమస్యలు లేవు కాబట్టి ఉరవకొండలో వీఆర్ నాట్ బెటర్ ఇన్ విండ్, మాకన్నా బెటర్ విండ్స్ ఉన్నటువంటివి కాబట్టి ఇవన్నీ ముందు పోయారు. పొలిటికల్గా వాడికి ప్రాబ్లం లేదు కాబట్టి, సమస్య లేకుండా జరిగిపోతుంది కాబట్టి ఈజీగా పని జరుగుతోంది, అక్కడ ప్రజలు కూడా కోఆపరేటివ్గా ఉన్నారు కాబట్టి సింగిల్ కేసు ఫైల్ కాల, సింగిల్ పోలీస్ కంప్లైంట్ లేదు. 4600 మంది రైతులు ఇప్పటికీ ల్యాండ్ కొన్నారు. హయ్యెస్ట్ భారతదేశంలో ల్యాండ్ ఎక్కడ ప్రైస్ జరుగుతుందంటే ఉరవకొండలో జరుగుతుంది. నాది ఒకటే చెప్పాను, మార్కెట్ వాల్యూ ప్లస్ 30-40% ఇవ్వాల్సిందే పాలసీ. మీకు రైతుకి మధ్యలో నెగోషియేషన్ డైరెక్ట్గా ఉండాల్సిందే. మీడియేటర్ రోల్ ఎంతవరకు, మీ ఇద్దరిని ఒక దగ్గరికి చేర్చే వరకు. ఫైనల్ ప్రైస్ రైతు అడుగుతాడు, నువ్వు ఇస్తావు, మీ ఇద్దరి మధ్య ట్రాన్సాక్షన్ డైరెక్ట్గా ఉంటుంది. సింపుల్ కండిషన్స్. సో ఈ వర్కింగ్ అట్మాస్ఫియర్ 4600 మంది రైతులు ఎట్లా ఇస్తారు? బికాస్ దే హ్యావ్ ది కాన్ఫిడెన్స్. ఎక్కడా లేదు కాబట్టి వాళ్ళ ఉరవకొండకు పరిగెత్తుకు వస్తారు. మీరు అన్నట్టు పయ్యావుల కేశవ్ కత్తి పెడితే మెడ మీద అక్కడికి ఎందుకు వస్తాడు? ఈ గాలిమల్ల టెండర్ విషయంలో 50 కోట్లు మీకు గుడ్ విల్ అందడంతోనే మీరు విరాళంగా భూములన్నీ కూడా ఇప్పిస్తున్నారు, అసలు అక్కడ ఏర్పాటు చేసుకోవడంలో సహకరిస్తున్నారు అనేది ఒక కూడా అంటే నవ్వులాటకు ఉందంటే గాలిమర్లు అనేవి టెండర్లు కాదు. రేపు నాగరాజు గారు కావాలంటే నాగరాజు గారు వచ్చి పెట్టచ్చు. ఎవరికి అసలు ఈ దేర్ ఇస్ నో టెండర్ ప్రాసెస్ ఇన్వాల్వ్డ్. నాగరాజు గారు పెట్టచ్చు, ఎల్ఐ గారు పెట్టచ్చు, పుల్లయ్య గారు పెట్టచ్చు. దోస్ హూ కెన్ దే కెన్ కమ్ అండ్ ఎస్టాబ్లిష్. వీళ్ళందరూ ఉరవకొండకు ఎందుకు వస్తున్నారు? తెలియని వాడు బయట కూర్చొని ప్రచారాలు విస్తృతంగా చేయొచ్చు. వీళ్ళందరూ ఉరవకొండకు ఎందుకు వస్తున్నారు? కేశవ్ గారికి గుడ్ విల్ ఇచ్చాం, మాకు ఎటువంటి ఆపద లేదు అక్కడ ఎవడంటే ఇంకా అండ అంటే కేశవ్ గారు వెరీ గుడ్. కేశవ్ గారు అంతా అంటే మిగిలిన వాళ్ళందరికన్నా బలవంతుడా? ఈ జిల్లాలో ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి, పరిటాల సునీత, లేకపోతే సింగనమల్ల, ఇన్ని ధర్మవరం సూర్యన, ఇన్ని కాన్స్టిట్యున్సీల్లో లేని బలం పయ్యావుల కేశవ్ రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు గారితో ఆయనకున్న పరిచయాల దృష్ట్యా ఏమైనా చేయగలుగుతారా? వ్యాపారవేత్త తను పెట్టే రూపాయ ఎంత సురక్షితం, ఎంత లాభం అనేది చూస్తాడు. ఇందులో పయ్యావుల కేశవ్ ఇంకో ప్రమేయం 0. వీళ్ళందరూ ఎవరినైనా ఉపయోగించుకోగలరు. సింపుల్ లాజిక్. వ్యాపారవేత్త అనేవాడు తన వ్యాపారం కోసం వస్తాడు తప్ప పయ్యావుల కేశవ్ లాభానికో నష్టానికో వాడు రాడు. ఇన్ని ప్రాంతాలు వదిలి ఉరవకొండకు వస్తున్నారు అని అంటే ఈ దేశం మొత్తం మీద కూడా ఎట్లయితే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి పట్టుకొస్తున్నారో మేము ఎఫర్ట్ పెట్టి తీసుకొస్తున్నాం. కమ్ డూ ఇట్. ఎందుకు అని అంటే ఇవాళ గాలిమర్లు అనేది ఒక ఆస్పెక్ట్. దీనివల్ల మాకు వచ్చిన ఆఫ్ స్ప్రింగ్ ఏంటి అంటే వ్యాపారవేత్తలకు ఒక నమ్మకం వచ్చింది, అనంతపూర్లో బిజినెస్ చేయొచ్చు. అనంతపూర్ అంటే ఫ్యాక్షన్లు మర్డర్లు కాదు, ఎక్కడో అడవిలో ఉన్నటువంటి ఫ్యాను, ఏ రకమైన ప్రొటెక్షన్ లేనటువంటిది కూడా ఇవాళ సురక్షితంగా ఉంది. 100 మెగావాట్ల నుంచి దాదాపు 2000 మెగావాట్లకి 2 ఇయర్స్లో ట్రాన్స్ఫార్మ్ అవుతోంది అని అంటే పీపుల్ ఆర్ వెరీ కోఆపరేటివ్. ఆ క్రెడిట్ పయ్యావుల కేశవ్కి వస్తే రానియండి. నేనేమి దాంట్లో దాని మీద పాపాలు శాపాలు అనేటువంటిది పాలిటిక్స్లోకి వచ్చిన రోజు మోయడానికి సిద్ధపడ్డాం. కానీ చూడాల్సింది ఏంది, ఎందుకు పరిగెట్టుకొస్తున్నారు? మరి ఇన్ని ఆప్షన్స్, కర్నూలు జిల్లా ఉంది అసలు, మరి అక్కడ పొలిటికల్గా అందరూ వైకాపా కదా, వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదు కదా, గవర్నమెంట్లో మాట్లాడి చేసుకోవచ్చు కదా. అక్కడ వైకాపా ఉంది, కడప జిల్లా ఉంది, అనంతపూర్లో మరి ఇన్ని బలమైన కేంద్రాలు ఉన్నాయి, అన్నీ వదిలి ఉరవకొండకు ఎందుకు వస్తున్నారనంటే మేము ఎఫర్ట్ ఒకటే పెట్టాం, నో మధ్య దళారీ లేదు. మధ్య దళారీ పాత్ర మీ ఇద్దరిని పరిచయం చేయటం వరకే. కంపెనీతో మాట్లాడినటువంటి ప్రైస్ హైయెస్ట్ టుడే, యూ కెన్ గో ఆన్ రికార్డ్. సో తెలుగుప్ప దగ్గర ఏర్పాటు చేసే గాలిమర్ల విషయంలో కూడా మీకు హనుమంతరాయ్ చౌదరి గారికి మధ్య విభేదాలు కూడా వచ్చాయి. అసలు ఇది రాంగ్ న్యూస్. విభేదాలు రావడానికి ఏమున్నాయి అందులో? గాలిమర్ల నుంచి వచ్చే గుడ్ విల్ రూపంలో పంపకాలు, ఇదన్నీ ఎంత అపోహలు సృష్టిస్తారంటే, నేను అన్నది గాలిమర్లు రావాలి అని నేను తీసుకొచ్చేటప్పుడు ఇవాళకి అక్కడ వాడు ఏదో ఇప్పుడు ఆ గుడ్ విల్లో లేక మీరు చెప్పినట్టు ఆ బలవంత వసూళ్ళు ఇక్కడ ఉంటే ఇంకో దగ్గరికి పోతాడు కదా. వెన్ దిస్ ఈజ్ నాట్ ఎ మోస్ట్ ఫేవరబుల్ సైట్, ఇక్కడికి ఎందుకు వస్తాడు? సి ఆంధ్రప్రదేశ్ సైట్లు సి క్లాస్ సైట్లు, తమిళనాడు ఏ, కర్ణాటక బి, మనం సి కేటగిరీలో ఉన్నాం. అంటే మనం లో విండీ ఏరియాస్, మనం థర్డ్ ప్రిఫరెన్సే మనం వస్తాం.
తమిళనాడు వాళ్ళకి ఎక్కడికి 10,000 మెగావాట్లు దాటిపోయింది, 12,000 మెగావాట్లకు పోయింది. ఛాలెంజ్గా పెట్టుకున్నాం మేము ఇక్కడ చేయించాలి అన్నప్పుడు వాడికి ఏంటి, అక్కడ 40% జనరేషన్ వచ్చేది, ఇక్కడ మనకు 28% మన దగ్గరకు వస్తుంది. సో రావాలి అని అంటే వాడికి ఏముండాలి, మిగిలినవన్నీ కూడా తగ్గాలి. మిగిలినవి తగ్గాలి అని అంటే రాజకీయ నాయకుల జోక్యం తగ్గాలి, దళారీల జోక్యం తగ్గాలి. వాడు అప్పుడు పెట్టుబడులను వాడు మినిమైజ్ చేసుకుంటాడు, వాడికి రూపాయికి 10 పైసలు లాభం వస్తుంది కాబట్టి పెడతాడు. ఇవాళ అట్మాస్ఫియర్ ఇక్కడ క్రియేట్ అయింది, సో దే ఆర్ హ్యాపీ. పయ్యావుల కేశవ్ మెడ మీద కత్తి పెట్టి 50 కోట్లు గుడి వెళ్ళి ఇక్కడి కిందకి వస్తాడు, కర్ణాటకకు పోతాడు, తమిళనాడుకు పోతాడు, లేదంటే తాడిపత్ర సింగనమలను ఇవన్నీ కొండలు ఉన్న ప్రాంతం కదా, అక్కడ ఇంకా బెటర్ ప్లేస్కి వెళ్తారు. ఇతర ప్రాంతాలతో వచ్చి ఉరవకొండలు అనుకూలంగా ఉంది ప్రాంతం, అంత ఖాళీగా ఉంది, అక్కడైతే బాగుంటుంది ఉద్దేశంతోనే అక్కడికి వస్తున్నారు. అనుకూలం అంటే ఏ రకమైన అనుకూలం? అంటే కొండ ప్రాంతాలు కానీ ఖాళీగా ఉండడం, దీని కొండ ప్రాంతాలే ప్రిఫర్డ్ కదా, కొండ ప్రాంతాలే ప్రిఫర్డ్. ఇట్ స్టార్టెడ్ ఇన్ రామగిరి కొండలు, ఇట్ స్టార్టెడ్ ఇన్ పెనుగొండ కొండలు, ఇట్ స్టార్టెడ్ ఇన్ అక్కడంతా ఫుల్ ఫ్లెడ్జ్గా ఉన్నాయి, ఇక్కడంతా ఖాళీగా ఉన్నాయి. చాలా పొటెన్షియల్ ఉంది, ఇన్ఫాక్ట్ దెర్ ఇస్ మోర్ పొటెన్షియల్, చాలా పొటెన్షియల్ బయట ఉన్నా. ఎందుకు వస్తున్నారంటే వర్కింగ్ అట్మాస్ఫియర్ ఇవాళ ఇండస్ట్రీ వర్కింగ్ అట్మాస్ఫియర్ని అనుగుణంగా మనం వర్క్ చేస్తున్నాం. సమస్యలు వస్తాయి రావని కాదు, వస్తూ ఉంటాయి ప్రాబ్లం. సమస్యలు వచ్చినప్పుడు కంపెనీ వాళ్ళని కూర్చోబెట్టి మేము చేసిన బ్యూటిఫుల్ ఆ సెటప్ ఏంటంటే ఆ ఊళ్ళోనే కూర్చొని పరిష్కారం చేసుకునే ప్రయత్నం పెట్టాం. ఎక్కడో కూర్చుంటే లేనిపోయిన అపోహలు వస్తాయి. ఏం జరుగుతుంది, ల్యాండ్ కావాలి అని అంటే ఊళ్ళోకి వెళ్లాల్సిందే, కంపెనీ వాడు ప్రతి మంది ముందు వాడు ఎంత కొంటున్నాడు ఏంటో అనేటువంటిది ట్రాన్స్పరెంట్గా జరిగినప్పుడు ఏమైపోద్ది అని అంటే ఆ ఇంట్లో 4 ఉన్నారా 3 ఉన్నారా అందరూ సంతకాలు పెడుతున్నారా లేదా కంపెనీ వాడికి తెలుస్తుంది, వీళ్ళు ఎంత కొంటున్నారు అనేటువంటిది ఫ్యామిలీ మెంబర్స్కి తెలుస్తుంది. ఆ ట్రాన్స్పరెన్సీ మెకానిజం పెట్టాం కాబట్టి ఇవాళ ఇంత కాన్ఫిడెంట్గా రైతులు కంపెనీలు పనిచేసుకుంటున్నాయి. 1,000 కోట్లు పెట్టుబడులు నా మీద 50 కోట్లు పెట్టుబడి పెట్టి వాడెందుకు వస్తాడండి ఈ రాష్ట్రంలో? బలమైన మరి మంత్రులుగా ఉంటే ఇంకా బలమైన ఛాయిస్ కదా వాళ్ళకి, మంత్రులు ఉన్న దగ్గరికి వెళ్తే ఇంకా బలమైన ఛాయిస్సు, పార్లమెంట్ మెంబర్లు ఉన్న దగ్గరికి వెళ్తే ఇంకా బలమైన ఛాయిస్సు. సో వై దే ఆర్ కమింగ్ ఇస్ జస్ట్ బికాజ్ వీ హవ్ క్రియేటెడ్ ఏ వర్కింగ్ అట్మాస్ఫియర్. అంటే 2011 సభలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో గురవకొండలో మీ గోదాముల్లో విజిలెన్స్ అధికారుల సోదాల్లో సబ్సిడీ వేరుశనగ విత్తనకాయలు పప్పుశనగ కూడా భారీ స్థాయిలో దొరికిందనేది అసలు జరగనే లేదు. మీరు చెప్తున్న ఇన్సిడెంట్ పూర్తిగా అసలు రికార్డుల్లో ఎక్కడా కూడా లేదు, అట్లాంటివి ఏవీ జరగలేదు. సబ్సిడీ సాక్షి పత్రికలో సైతము లేదు, ప్రత్యేక కథనాలు కూడా దాని గురించి దాంట్లో సబ్సిడీ వేరుశనగ అనేటువంటిది లేనే లేదు. పప్పుశనగ ప్యూర్లీ ఆ గోడౌన్స్ ఆర్ ఫర్ ది ఫార్మర్స్, దాంట్లో మనం ఎవ్వరం కూడా ప్రైవేట్కి కాదు. రైతుల పేరు మీద మీరు ఆ గోదాములు నడుపుతూ, లెట్ మీ కంప్లీట్ ఆ గోడౌన్స్ని మేనేజ్ చేసేది నేను కాదు, భారతదేశంలో 10,000 గోడౌన్లను మెయింటైన్ చేసే సంస్థ, వాళ్ళకి నేను నెలకు 2.5 లక్షల రూపాయలకి లీజ్కి ఇచ్చేసాను. సో దాంట్లోకి వెళ్ళి ఎవడన్నా మాంసం తినేవాడు మెడలో ఎముకలు వేసుకుని తిరుగుతాడని 10,000 గోడౌన్లని భారతదేశం మొత్తం మీద మేనేజ్ చేసే సంస్థకి నేను లీజుకి ఇచ్చేసిన తర్వాత దాంట్లోకి వెళ్ళి నేను పెట్టుకోగలనా? సో ఇట్స్ ఆల్ ట్రాష్. చెప్పా కదా సాక్షికి పయ్యావుల కేశవ్ ఒక మంచి లక్ష్యం, గుడ్, వాళ్ళు మర్చిపోలేని స్టేజ్లో పయ్యావుల కేశవ్ ఉన్నాడు అని అంటే ఐ ఫీల్ ఐఎమ్ హ్యాపీ. ఇప్పుడు ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న అసెంబ్లీలో క్యాబినెట్ ర్యాంక్లో పయ్యావుల కేశవ్ గారు లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది అని అందరూ అంటారు. అంటే ఈ ఎక్స్పాన్షన్లో మీకేమైనా మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందంటారా? చంద్రబాబు నాయుడు గారిని అడగాల్సిన ప్రశ్న నన్ను అడుగుతున్నారు. తప్పకుండా, మనిషి ఆశాజీవి కాబట్టి నేనైతే వేరే రకంగా ఆలోచించాను కదా. అంటే ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి వద్ద విద్యుత్ శాఖ, న్యాయశాఖ ఉన్నాయి, మీకు విద్యుత్ శాఖ ఇచ్చే అవకాశం ఉందని గట్టిగా చెప్తున్నారు. సరే, చర్చలు ఏమైనా జరగచ్చు, అల్టిమేట్లీ క్యాబినెట్లో గలం వినిపించడానికి కేశవ్ లాంటి వారు ఉండాలనేది ఒక బలమైన కోరిక అందరికీ కూడా ఉంది. చంద్రబాబు నాయుడు మరీ మరీ కోరుకుంటున్నట్టు తెలుస్తుంది అనమాట. ఈ నేపథ్యంలో భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? మంచిదే డెఫినెట్గా. ఇప్పుడు ఇవాళ నేను పాలిటిక్స్లోకి వచ్చిన నేను నెక్స్ట్ ఏమనుకుంటాను, డెఫినెట్గా మంత్రి అయితే మనకు ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది అనేటువంటిది. పర్సనల్గా నాకు వచ్చే బెనిఫిట్ ఏమి ఉండదు పరిగెత్తడం మినహా. మరింత ఎఫెక్టివ్గా మనం పనిచేయగలుగుతాం. ఇన్నేళ్ల అనుభవాన్ని, ఈ జిల్లా పట్ల ఉన్నటువంటి అభిమానాన్ని మనం ట్రాన్స్లేట్ చేయడానికి అదొక మంచి ఇదవుతుంది అనే ఆలోచన తప్ప వ్యక్తిగతంగా ఎస్ వచ్చిందా మంచిది రాలేదా మంచిది, అల్టిమేట్లీ వీ హవ్ కమింగ్ టు పాలిటిక్స్, డెస్టినీ భగవంతుడికి నేను కోరుకుని రాలా, వచ్చా, వచ్చిన రోజులు వీడు మంచోడు అనిపించుకునే ప్రయత్నం చేశా, సక్సెస్ అయ్యా, వీడు దుర్మార్గుడు అని ప్రతిపక్షాలు భావించి రాజశేఖర రెడ్డి భావించుండొచ్చు, ఐఎమ్ హ్యాపీ ఫర్ ఇట్.
ఈ ప్రజలు వీడు మావాడు మంచోడు అనుకున్నారు, 86,000 మంది ఓట్లేశారు, ఐఎమ్ హ్యాపీ ఫర్ ఇట్స్. కాబట్టి డెఫినెట్గా రాబోయేటువంటి రోజుల్లో ఈ జిల్లాకు మంచి చేయడానికి అందొచ్చే ఏ అవకాశాన్ని అయినా అందిపుచ్చుకోవాలని నేను అనుకుంటున్నాను. తెలంగాణలో మీ తెలుగుదేశం పార్టీ చెందిన ఎమ్మెల్యేలు తెలంగాణ టీఆర్ఎస్లోకి వెళ్తుంటప్పుడు కేసీఆర్ భయపెట్టి వాళ్ళని పార్టీ వైపు లాక్కుంటున్నారు. అయితే ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేలు వలసల్లో కార్యక్రమంలో భాగంగా టీడీపీ వైపు చాలామంది వచ్చేస్తున్నారు, అంటే ఈ దాన్ని ఏ విధంగా చూస్తారంటారు, అంటే ఇది కొనుగోలు కాదంటారా? అంటే రాజకీయాలను మీరు ఇక్కడ చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద తన ఫ్యామిలీలోనే నమ్మకాన్ని ఇవ్వలేకపోయాడు. ఇవాళ షర్మిల ఎక్కడుందని అడిగితే మీరు ఏం సమాధానం చెప్తారు? వాళ్ళ చిన్నాన్ని ఎక్కడున్నాడు అని అడిగితే ఏం సమాధానం చెప్తారు? మరి ఇంతలా తిరిగినటువంటి విజయం ఎక్కడుంది అని అడిగితే 2.5 ఏళ్లలో మీరు ఏం చెప్పగలుగుతారు? రాష్ట్రంలో ఎవరైనా సమాధానం చెప్పే పరిస్థితిలో ఉన్నారా? సో అతను తన కుటుంబాల్లోనే నమ్మకాన్ని ఇవ్వలేకపోతున్నాడు, నమ్ముకున్న వాళ్ళని అసలు రిటైన్ చేయలేకపోతున్నాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీద ఒక అభద్రతా భావంతో వాళ్ళు వీడి బయటకు వస్తున్నారు. ఇవాళ ఆయన డిప్యూటీ లీడర్గా ఉన్న జ్యోతి నెహ్రూ బయటకు వచ్చాడు, ఆయన ఓపెన్గా అని చెప్పాడు కదా, ఏంటి నీ పరిస్థితి, అసలు నువ్వు ఏది మాట్లాడవు, నోరు తెరవు, డిస్కస్ చేయవు, ఎట్లా ఇప్పుడు రాజకీయాల్లో నాకు ఏం కావాలి? బయటికి వచ్చిన ఏ నేత కూడా జగన్మోహన్ రెడ్డి గురించి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ. వ్యతిరేకంగా మాట్లాడక్కర్లే. ఇక్కడ నేను కూడా ఇప్పుడు నేను అన్నది ఏంటంటే పొలిటికల్ పార్టీలో చంద్రబాబును వీడిపోయిన వాళ్ళు తిట్టాలను, ఇంకోటి అన్నటువంటిది కాదు, జగన్ తిట్టాలను మేము ఎక్స్పెక్ట్ చేయడంలా, ఎందుకు వస్తున్నారు అన్న రీజన్ని వాళ్ళు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. యు ఆర్ నాట్ డెమోక్రటిక్, యు ఆర్ నాట్ ఏబుల్ టు గివ్ అస్ కాన్ఫిడెన్స్. ఇప్పుడు రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చింది ఏంది, 1 కోటి రూపాయలు ఇచ్చాడు ఏమైనా, బట్ నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఇచ్చాడు, ఏంటి పనిచేసేదానికి అవకాశాన్ని ఇచ్చాడు. ఎవరైనా కోరుకునేది అది అవకాశం జగన్మోహన్ రెడ్డి దగ్గర లేదు అన్నప్పుడు ఎందుకు నిలబడతారు? ఇట్ ఇస్ క్లియర్ దిస్ ట్రెండ్ విల్ కంటిన్యూ. అత్తార్ చాంద్ బాషాకి సైతము మైనార్టీ కోటలో మంత్రివర్గంలో చోటు కల్పించడంతో అతనికి 7 కోట్ల రూపాయలు అప్పు ఉందని చెప్పడంతో 7 కోట్ల రూపాయలు కూడా నగదు రూపంలో ఇచ్చారనేది కూడా ప్రచారం జరుగుతుంది. ఇవన్నీ బయట ప్రచారాలకు మనం సమాధానం చెప్పడం కూడా కరెక్ట్ కాదు. రకరకాలే, నేను అన్నది ఏంటంటే 50% డెఫినెట్గా విత్ ఆపోజిట్ వ్యూస్తో ఉంటారు డెమోక్రసీలో, 40% 60% అనేది కాదు, కానీ ఎప్పుడూ కూడా మెజారిటీ సెక్షన్ బయట మనల్ని అపోజ్ చేస్తూనే ఉంటుంది. వాళ్ళు ఏదో ఒక ప్రచారం చేయాలి, లేకపోతే పొద్దున్నే వాడికి టీ ఎట్లా గడుస్తుంది, సాయంత్రం దాకా వాడి జీవితాన్ని ఎట్లా గడుపుకోవాలి? విశ్వేశ్వరరెడ్డి నా మీద ఆరోపణలు చేయకపోతే విశ్వేశ్వరరెడ్డికి జీవితం ఎట్లా గడుస్తుంది, రోజు ఎట్లా గడుస్తుంది? టీడీపీలోనే రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన అత్తారు చాంది భాష చివరి నిమిషంలో కేవలం టికెట్ కోసం వైసీపీ వైపు వెళ్ళారు, తిరిగి అధికార వాంఛతోనే అంటే మంత్రివర్గంలో చోటు వస్తున్న ఉద్దేశంతో టీడీపీలోకి. ఇప్పుడు ప్రస్తుతం పార్టీనే నమ్ముకొని ఉన్న కందికుంట వెంకట ప్రసాద్ గారు చాంద్ భాష ఇద్దరు పాము ముంగిసిలా కొట్లాడుతున్నారు, వీరిద్దరి మధ్య ఈ వైరాన్ని సర్దుకుంటుంది దాంట్లో అనుమానం లేదు. ఎందుకంటే ఇవాళ పార్టీ బ్రాడర్ లుక్లో ఒక నిర్ణయం తీసుకుంది. అంటే నిన్నటి రోజు జరిగిన జిల్లా సమావేశానికి సైతం అత్తారు చాంద్ భాష హాజరు కాకపోవడం కనుక ఉన్నా నేను అన్నది డెఫినెట్గా కలిసి కాపురం చేయాలని పెళ్లి చేసుకున్న వాళ్ళు సర్దుకుని కాపురం సాగడానికే సంవత్సరం పడుతుంది. సో నిన్నటి దాకా భిన్న వైరుధ్యాలతో కలిసి ఉండకూడదు అన్నటువంటి వాళ్ళు కలిసినప్పుడు సహజంగానే ఉంటుంది ఇది. సో మనం కలిసి జీవితం ముందుకు పోవాలనుకున్న కలిసినటువంటి మొగుడు పెళ్ళాలే సంవత్సరం పడుతుంది సర్దుకోవడానికి. సో ఇక్కడ మనం పోరాడుకోవాలన్నటువంటి ఇద్దరు వర్గాలు ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు ఈ రకమైన వాతావరణం కొద్ది కాలం ఉండడం సహజమే, అట్లా లేకపోతే అనుమానించాలి. కానీ సో అట్లా ఉంది అని అంటే సహజ శైలిలోనే ఉన్నారు అని. ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ టైమ్ వేర్ వి మెర్జ్ దెమ్ టుగెదర్ టు స్ట్రెంగ్తెన్ ది పార్టీ అంతే. అంటే ఇక్కడ జిల్లాలో అతి సౌమ్యుడు ఎవరంటేనే అందరికీ గుర్తొచ్చే వ్యక్తి పల్లె రఘునాథ్ రెడ్డి గారు, మంత్రివర్గ లేని పల్లె రఘునాథ్. అయితే అలాంటి మంత్రి గారి మీద గంగన్న గారిని రాతపూర్వకంగా జిల్లా అధ్యక్షుడికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆయన షోకాజ్ నోటి గురించి ఇచ్చాడు ఇంతకుముందే గంగన్న గారికి. అయితే ఆ ఫిర్యాదు మీద మీరు ఎలా చూస్తున్నారు, అంటే దాని మీద ఫోర్మ్యాన్ కమిటీ వేస్తున్నట్లు కూడా తెలుసు? అంటే నేను ఆ పర్టికులర్ ఇష్యూలోకి డెప్త్గా పోలేదు కాబట్టి నిజంగా నాకు తెలీదు, తెలుసుంటే చెప్పున్నాను. అది ఎంతవరకు ఒక మంత్రి మీదనే వ్యతిరేకంగా లేఖ రాశారు? సో దట్ ఈస్ ది డెమోక్రసీ ఇన్ తెలుగుదేశం పార్టీ, దాన్ని ఆ కోణంలో ఎందుకు చూడకూడదు? అంత స్వేచ్ఛ మేము కార్యకర్తలకు ఇస్తున్నాం అనేటువంటిది ఎందుకు చూడకూడదు? అది ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీలో ఇవాళ ఇంతమంది వస్తున్నారని ఎందుకు అనుకోకూడదు? మంత్రులు కూడా అతీతం కాదు తెలుగుదేశం పార్టీలో అనేటువంటి నమ్మకం ఉంది కాబట్టి ఇంతమంది వస్తున్నారు అనేటువంటిది కూడా కావచ్చు. దట్ ఈస్ ది డెమోక్రసీ. రాజకీయాల్లో మీరు అట్టుపోట్లన్నీ చూస్తున్నారంటే మీ రాజకీయ డ్రీమ్ ఏమైంది? డెఫినెట్గా ఈ రాష్ట్రంలో పయ్యావుల కేశవ్ కంటూ ఒక పేజీ ఉండాలి. అది ఇవ్వాలంటుందా, రేపు ఉంటుందా, ఎల్లుండి ఉంటుందా, పయ్యావుల కేశవ్ కంటూ ఈ రాష్ట్ర చరిత్రలో ఒక పేజీ ఉండాలి అనేటువంటిది నా లక్ష్యం. కుటుంబ పరంగా ఇప్పుడు మీకు సహకారం అంటే మీ వైఫ్తో కానీ మీ పిల్లలతో కానీ ఎలాంటి? చాలా నిజంగా దానికి నేను రుణపడి ఉంటాను. ఏ రోజు కూడా నా భార్య సైడ్ నుంచి నాకు ఇబ్బంది 1% కూడా రాలేదు.
ఇది కావాలి ఇది చెయ్యాలి అనేటువంటిది. అట్లానే నా పిల్లల నుంచి కూడా ఎప్పుడు కూడా దేర్ ఇస్ నో డిమాండ్. నేను టైం ఇస్తే చిన్నాడు 12th చదువుతున్నాడు ఇప్పుడు, పెద్ద అబ్బాయి ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్కి వచ్చాడు. సో వాళ్ళందరికీ చెప్పింది ఒకటే లక్ష్యం, నేను చెప్తాను మీరు కోరుకున్న దగ్గర చదివిస్తా, దాని తర్వాత ఆస్తులు మాత్రం మీరు ఎవ్వరు కూడా ఆశించకూడదు. ప్రూవ్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు బి ఆన్ యువర్ ఓన్. అందరిలాగానే బస్సులో వెళ్తారు, అందరిలాగానే బస్సులో వస్తారు. నేను కేర్ ఆఫ్ సౌండ్స్ అని చెప్పుకునే అవకాశాన్ని ఉండకూడదు, ఆ నెసెసిటీ మీకు రాకూడదు. టెల్ వాట్ యు ఆర్ టు ది పీపుల్ దాన్ వాట్ యువర్ ఫాదర్ ఈస్. మళ్ళా జిల్లా అధ్యక్ష పదవి వస్తే చేసే అవకాశం? అబ్బో అంత ఓపిక నాకు లేదు. మొత్తం మీద చూస్తే ఇప్పుడు రాజకీయాలన్నీ కూడా చాలా కాస్ట్లీ అయిపోయాయి అనమాట. అంటే ఇంతటి కాస్ట్లీ రాజకీయాలు మీరు ఒక పైసా కూడా ఖర్చు లేకుండా ఎమ్మెల్సీ అయిపోయారు, అంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు దీని గురించి? అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పయ్యావుల కేశవ్కి ఇచ్చిన గిఫ్ట్ తను చేసిన శ్రమకను ఎందుకు అనుకోకూడదు? తెలుగుదేశం నాకు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి దాకా ఐ హ్యావ్ నో అదర్ అవిగేషన్ ఎక్సెప్ట్ ఫర్ తెలుగుదేశం పార్టీ. నాకు వేరే ఆలోచన కానీ అవిగేషన్ కానీ లేదు. పయ్యావుల కేశవ్ శ్రమకు ప్రతిఫలంగా ఈ జిల్లా కార్యకర్తలు, ఈ జిల్లా ఎంపీటీసీలు ఇచ్చిన ప్రతిఫలం గిఫ్ట్ అని ఎందుకు అనుకోకూడదు? ఎంత సేవ చేసినా ఇప్పుడు డబ్బు లేని రాజకీయం చేయడం కూడా కష్టంగా ఉందంటారు. అంటే రాజకీయాలు అనేటువంటివి సమాజంలో ఒక భాగమే. అన్ని వ్యవస్థలతో పాటు కూరగాయల ధరలు పెరిగినట్టుగానే సహజంగానే అన్నింటిలోనూ మార్పు అనేటువంటిది కనిపిస్తుంటుంది. దాన్ని మార్చాలి అని అంటే సమూలంగా దేశవ్యాప్తంగా చర్యలతో జరగాలి తప్ప ఏదో ఒక ప్రాంతంలో జరిగితే పెద్ద ఫలితం ఉంటుందని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు, అంటే 2019 ఎన్నికలకి మీరు ఎమ్మెల్సీతోనే సరిపెట్టుకుంటారా, లేకపోతే ఎమ్మెల్యేగా మీ కుటుంబం నుంచి మరొకరిని ఏమన్నా బరిలో? 100% 2019 ఎన్నికల్లో నేనే పోటీలో ఉంటాను. అవసరమైతే ఆ రోజుకి శాసన ఇంకా వేడిగా ఉండాలి అని అంటే ఆ రోజు శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేసి ఎన్నికల బరిలోకి దిగుతా. సో దెర్ ఇస్ నో సెకండ్ థాట్. రాజీనామా చేసి వస్తారా బరిలోకి? ఎస్ డెఫినెట్లీ. 2014 ఎన్నికల్లో 19 ఎన్నికల్లో ప్రజల ముందుకు పోవాలన్నప్పుడు ఆ మాత్రం ధైర్యం చేయకపోతే పరిణామాలు ఎదురయ్యి ఓటమి ప్రసక్తి లేదు. అట్లాంటివి నేను అన్నది ఆ మాత్రం రిస్క్ టేకింగ్లో నీలో లేకపోతే అసలు రాజకీయాల్లోకి రావద్దు. ప్రజల్ని నువ్వు ఆ మాత్రం నమ్మకాన్ని, విశ్వాసాన్ని, కాన్ఫిడెన్స్ని నువ్వు గెయిన్ చేయలేవు అనుకున్నప్పుడు నువ్వు రాజకీయాల్లో కొనసాగడం. 2014 జరిగిన ఎలక్షన్లో మదనపల్లి నియోజకవర్గం నుంచి తీసుకుంటే ఎమ్మెల్సీగా ఉన్న దేశ తిప్పారెడ్డి ఎమ్మెల్యేగా పోడిచి అంతవరకు కూడా ఆయన ఎమ్మెల్సీకి రాజీనామా చేసిన దాఖలు లేవు. ఆయన చేయలేదు. నేను చేయాలనుకుంటున్నాను. చేసుకుంటారు? ఎస్. ఆ నమ్మకం లేకపోతే నేను ఎన్నికల్లోకి దిగకూడదు. ఆ నమ్మకం లేకపోతే నేను రాజకీయాల్లోకి కొనసాగకూడదు. నేను రేపు పొద్దున ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలి అని అనుకుంటే ఎస్, నా శాసనమండలి సభ్యత్వం ఆ రోజుతో ముగిసిందని నా వరకు నేను అనుకుంటాను. నేను ఆ రోజుతో ముగించుకునే ప్రజాక్షేత్రంలోకి పోటీలోకి దిగాలి తప్ప. సో దాన్ని నా మనసుకు నచ్చదు, అదేదో వెనకాల ఉందిలే అన్నట్టుగా పెట్టుకోవడం. ఇంకా చివరిగా తీసుకుంటే మీకు ఈ వాహనాలు అంటే ఈ 4-వీలర్స్ వచ్చిన కొత్త వాహనాలు వచ్చే మోడలైజేషన్ అంతా కూడా పలాని వాహనం నాకు ఉండాలి అనే కోరికలు ఏమైనా, వాహనాలు ఎక్కువ మార్చు పలాని వాహనాల్లో తిరగాలనే కోరికలు ఏమైనా ఉన్నాయా? నాకు వాహనాల మీద ఉన్నది కానీ వెపన్స్ మీద ఎక్కువ ఉంటుంది. వెహికల్ ఏదన్నా కంఫర్టబుల్గా ఉంటుంది కానీ వెపన్స్ మీద కాస్త మోజ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకలా? ఏమో మరి చిన్నప్పటి నుంచి కొంచెం అభివృద్ధిని కాంక్షించే మీరు వెపన్స్ మీద. చిన్నప్పటి నుంచి బాగా ఇంట్లో వెపన్స్ చూసే పెరిగా నేను. మంచి రైఫిల్స్ ఉండేవి గ్రాండ్ ఫాదర్ టైం నుంచి, ఫాదర్ వాడినటువంటి రివాల్వర్స్ కానీ పిస్టల్స్ కానీ. సో ఆ చిన్న కొన్ని ఇవాళ చిన్న కుర్రాణి స్కూల్లోకి వెళ్ళి ఏమవుతావు అడిగితే పోలీస్ అంటాడు. వాడికి ఆ ఫ్యాన్సీ ఎందుకనంటే ఎందుకనే చెప్పలేము మనం. అట్లా నాకు వెపన్స్ మీద చాలా ఉంటుంది. సో ఎక్కడైనా బెస్ట్ వెపన్ ఉంది అని అంటే డెఫినెట్లీ ఐ విల్ గో, ఐ విల్ సీ. సో వాహనాల్లో పెద్దగా నాకు ప్రజాజీవనం లేక వచ్చిన తర్వాత చాలా కాంప్రమైజ్ అయిపోయాయి. అంతకుముందు బట్టల మీద ఉండేది, బ్రాండెడ్ వేర్ అనేటువంటివి, అద్దాల మీద ఉండే వాచ్లు ఉండేవి. ఇవాళ నా చేతికి వాచ్లు ఉండవు, ఉంగరాలు ఉండవు, యూ కెన్ సీ మీ మెళ్ళో హారాలు ఉండవు. సో ఏముండవు. సో అంటే టోటల్ ట్రాన్స్ఫర్మేషన్. ఇదేదో నేను వదులుకున్నావు కాదు, సహజంగానే వచ్చేసింది. అంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి మనుషుల్లో నిలబడి వాళ్ళు పడుతున్న కష్టాలు, ఇబ్బందులు చూసిన తర్వాత ఇంక పెద్దగా దేని మీద మోజు పుట్టదు. అది నిజంగా మోజు పుట్టి ఏదైనా అనుభవించాలనుకుంటే మాత్రం అది మనలేదో తప్పున్నట్టే. నిజంగా మనిషికి ఎప్పుడు సాటిస్ఫాక్షన్ అంటే నిరంతరం ప్రజల్లో ఉన్నప్పుడు. వాడు కష్టం పడుతూ ఉంటే భోజనానికి కూర్చున్నా కూడా అది బుర్రలేకి వెనక నడుస్తూనే ఉంటుంది, వాడు చెప్పిన డైలాగో, వాడు అన్న మాటనో, ఆ బాధనో. సో ఆ సెన్సిటివ్గా ఉన్న వాళ్ళకి అది బాగా ప్రభావితం చూపిస్తుంది. పెద్ద
లైఫ్లీ థింగ్స్ ఏవి నాకు కంఫర్ట్ ఉంటే చాలు, అది ఇన్నోవా లాంటి మామూలు కార్ అయినా కానీ కంఫర్టబుల్ విత్ ఇట్, కంఫర్ట్ ఉండాలి, మన పని జరిగితే చాలు అని ఉంటుంది. ఒక్క వెపన్స్ మీద మాత్రం కొంచెం పిచ్ ఎక్కువే ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు చాలా బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా మా ఐడ్రీమ్ మీడియా ముందుకు వచ్చి మా ప్రేక్షకులకు చాలా వివరాలు తెలియజేశారు. మరికొన్ని వివరాల కోసం మరొకసారి కూడా మీతో కలుసుకుంటాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఐడ్రీమ్ మిత్రులందరికీ కూడా నమస్కారం.